పొగత్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం. నా బాగా గుర్తు, అసలు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము ఫస్ట్లో ఒక తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత తర్వాత నుంచి నేను అడగడం స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూ కావాలని. నువ్వు మాత్రం చాలా బిల్ అప్పించావు నాకు. అప్పుడు చెప్పా కదా తాగబోతు రమేష్ అని చిత్తం అతి చేస్తాం కదా, అంటే మనకు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 10 ఇయర్స్లో మొత్తం అప్ అండ్ డౌన్స్ అన్నీ రకరకాలుగా చూసావు కాబట్టి మొత్తం ఇప్పుడు తెలుసుకున్న నీతి ఏంటి అసలు ఇండస్ట్రీ మీద? నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు గొప్ప మాట అన్నారు ఇండస్ట్రీలో. ఆర్టిస్ట్ అవసరం ఉంటే అండమాన్ నుంచి తీసుకొస్తారంట. ఆర్టిస్ట్ అవసరం ఉంటే, ఆర్టిస్ట్ అవసరం లేదనుకో, అన్నపూర్ణ గేటు ముందు మనం నిల్చుంటే కార్ గ్లాస్ లెక్కించుకొని అరే చూస్తాను పోని అని వెళ్తారంట. ఆర్షన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? అలాంటి టైంలో ఒక్క ఒక్క ఫ్యామిలీ నాకు బాగా అటాచ్ అయింది. ఏంటంటే ఒక శాంట్రో ఒకటి ఫోన్ చేసి ఒక 10 రోజులు కార్ నడపాలి ఎక్కడ అంటే అపోలో అన్నాడు. అని నీ అమ్మ ఇప్పుడు అపోలోలో అందరూ గుర్తుపడతారు. తర్వాత అది ఎక్కడో డౌట్ క్యాబ్ అంటే ఫిలిం నాలో కొంచెం భయపడుతున్నాడుతో క్యాబ్ పెట్టుకుంటూ ఇక్కడ ఫ్రీ ఉంటావు అంటే అప్పుడు అమ్మ అన్నాడు. కొన్ని విషయాలను నువ్వు చాలా మూర్ఖంగా ఉంటావు. పెళ్లి విషయంలో పెళ్లి ఎట్లా నాకు ఎలా ఉండేవి, ఎలాంటి అమ్మాయినా పర్లేదు, నాకు 30 లక్షల కట్నం కావాలి. జెన్యున్గా చెప్పాలి. అయితే జెన్యున్గా చెప్తా చిచి అన్న, ఎవరు మా అన్నలు ఎవరు సంబంధం చూసినా అన్న 25 లక్షలు ఉంటే చెప్పండి అంటూ ఉండేటండి. కానీ ఫైనల్గా గాడ్ స్క్రీన్లో ఒకటి ఉంటుంది అన్నగా తలరాత అట్లా కామారెడ్డిలో. ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను, చాలా లైఫ్ మారింది. అవును. ఏంటి అది? ఇక్కడికి వచ్చిన తర్వాత మర్యాద ఇవ్వాలని తెలిసింది నాకు. దాంతోపాటు కొంచెం ఆ గోదరకం లెక్కలు ఉంటాయి కదా, ఏమన్నా ఏమండి అని బిల్లు లేవు. వాడి వల్ల ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటోళ్ళు హట్ అవుతారు ఫీల్ అవుతారు అనేది శ్రీకాంత్ వల్లే తెలిసింది. ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే తాగుబోతు క్యారెక్టర్లే కాకుండా ఇంకా ఇది కూడా చేయగలడు అని చెప్పడానికి ఏదైనా ఒక చిన్న బిట్ చేయగలవా నా కోసం? ఇప్పుడు ఇదే ఫ్లోలో ఆ మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జేరు స్వామి వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది అది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? 95లో బాగా గుర్తు నాకు, రిక్షావాడు చిరంజీవి గారి సినిమాకు నగ్మ సాంగ్ జరుగుతుంటుంది పులి వేసం వేసుకొని. వాడొచ్చి అరే నువ్వు అర్జెంట్గా రారా అన్నాడు రవి. ఎందుకురా సినిమా అయిపోలేరంటే మీ అమ్మ చచ్చిపోయిందిరా అన్నాడు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్న. 14 సంవత్సరాలకు మా మదర్ చనిపోతే ఇంకా ప్రపంచంలో ఇంకా అంటే ఇంకా ఏం లేదు, శూన్యం అనేంత స్టేజ్. ఇంటికి వచ్చి మా అవ్వను పట్టుకొని అసలు ఇంకా ఆ రోజు నా జీవితంలో ఎంత ఏడ్చిన్నో. ఏ సినిమా థియేటర్లు ఉంటే మా అమ్మ చనిపోయిందో ఈరోజు అదే సినిమాలో యాక్ట్ చేస్తున్న, అదే సినిమాలో ఇంత పేరు వచ్చింది, అదే సినిమాలో మా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, ఒక కాలో తిరుగుతాను, ఒక బిల్డింగ్ ఉన్నా, మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము. అంతే మా అంటే ఇప్పటికీ మా అవ్వ నాతో ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది ఎవడ వచ్చిందని తెలుసు ఎంత ఫీల్ అవుతున్న. అంటే మా చుట్టాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ మీ అమ్మాయి బతుకుంటే బాగా ఫీల్ అయ్యేటోళ్ళు అంటారు ఊరికి వెళ్ళినా ఇప్పుడమ్మా. అది తీర్చుకోలేని లోటు అంతే. ఇంకా పైనుంచి చూస్తారా నా ఫీలింగ్ అంతా. హాయ్ రమేష్, వెల్కమ్ టు మై షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ అనుకుంటే కదా, ఫస్ట్ నంది. అండ్ అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే నంది అవార్డు తెలంగాణ ఆర్టిస్ట్కి రావడం అనేది అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అంతేనా ఫస్ట్ తెలంగాణ ఆర్టిస్ట్? అంతే కోర్స్ అవార్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మొట్టమొదటి నంది అవార్డు ఫంక్షన్.
అదే మన ఇంకా తెలంగాణ వాళ్ళు అవార్డు స్టేట్ అవార్డు ఇచ్చి ఉంటే ఇది ఆ తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు అనుకునేవాళ్ళు. అలా అనుకునేవాళ్ళేమో ఈ ఈ ఏపీ ప్రభుత్వం ఇవ్వడం వల్ల కొంచెం జెన్యున్ అవార్డ్ అన్నట్టు, అంటే జెన్యున్ అవార్డ్ యాక్చువల్లీ నాకు, ఎందుకంటే అలా మొదలైంది మిస్ అయింది, అలా మొదలైందుకు వస్తుంది అనుకున్నా అప్పుడు మిస్ అయింది. ఇది నిజంగా షాక్ ఇచ్చింది నాకు. ఒక 100 ఫోన్లు మాట్లాడినా అన్న ఈ 10 ఇయర్స్ లైఫ్లో. ఓకే, అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయినా. ఓకే, అంతేనా లేకపోతే ఏదైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఒక తెలంగాణ ఆర్టిస్ట్ను ఇస్తే కవర్ అవుతుంది, అందరికి ఇచ్చినట్టుగా ఉంటుంది అంటే అంత ఆలోచించరు కదన్న. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు అంత నా దృష్టిలో అంత ఆలోచించారని నా ఫీలింగ్. సేమ్ ప్లేస్లో సప్తగిరి కూడా కాంపిటీషన్ ఉన్నాడు. ఇప్పుడు సప్తగిరి కూడా ఆ సినిమాలో అద్భుతంగా చేసిండు, కానీ అంటే సినిమాలో ఎక్కువ కథలో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ నాది. అంటే సభ్యులు అన్నీ ఆలోచిస్తారు కదా అని నా ఫీలింగ్. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. సో మొత్తానికి ఒక రికార్డ్ అనేది అంతేగా, తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఆర్టిస్ట్. ఎలా మిగతా ఆర్టిస్ట్ల రియాక్షన్ ఎలా ఉంది? అలిగారు అంటే అందరు ఫోన్ చేశారు. కిషోర్ వెన్నెల కిషోర్ అని అయితే ఫోన్ చేసి ఆయన ఎఫ్వీలో కానీ ట్విట్టర్లో కానీ పెడతాడు నా గురించి. నేనంటే పర్సనల్గా బాగా ఇష్టం శ్రీనివాస్ రెడ్డి అన్న. అందరూ మ్యాక్సిమం అందరు ఫోన్ చేసిండు. నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేణు, ధనరాజు, వెంకీలు అందరూ చంద్రగాడు చెన్నై నుంచి ఫోన్ చేసిండు. రఘుబాబు అన్న అయితే ఫోన్ చేసి కంగ్రాట్స్ రమేష్ చాలా గ్రేట్ నువ్వు, నాకు నంది 16 సంవత్సరాల తర్వాత వచ్చింది, నువ్వు ఎర్లీగా తీసుకున్నావురా తమ్ముడు అంటే థ్యాంక్స్ అన్న అన్నాను. అలిగారు ఫోన్ చేసి అరే నువ్వు అవార్డు ఎక్కడ తీసుకుంటావు తెలుసు అంటే నాకు తెలియదు అన్న అన్న. అమరావతిలో తీసుకుంటున్నావురా అన్నాడు. అవునా అన్న అంటారు. అప్పుడు అనిపించింది ఓ ఇది ఏపీ ప్రభుత్వం ఇస్తుంది కదా, అంత ఆలోచించా కదా నేను. అప్పుడు అనిపించింది ఓహో అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు, ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అప్పుడు అనిపించింది ఓహో చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. వెరీ గుడ్ మొత్తానికి. ఏది దీనికి కదా ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఓకే, ఈ నంది అవార్డు నీకు వచ్చిన సందర్భంగా ఒక ఇద్దరిని తోటి ఆర్టిస్టులు వెనల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక వీడియో మెసేజ్ పంపించారు. నేను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్. ఆ వీడియో మెసేజ్ ఒకసారి చూద్దాం. రమేష్ తాగుబోతు రమేష్, నంది అవార్డు విన్నర్ తాగుబోతు రమేష్, నంది అవార్డు గ్రహీత రమేష్, నంది అవార్డు గ్రహీత తాగుబోతు, నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ ఫిక్స్. వద్దులే నంది, నంది ఇక్కడ నుంచి నంది అని పిలుద్దాం రమేష్. హాయ్, రమేష్తో మంచి ఇంటర్వ్యూ జరుగుతుంది. రమేష్ గురించి ఒక రెండు మాటలు చెప్పాలనిపించి మేమే లొకేషన్కి వాడికి తెలియకుండా కెమెరా పిలిపించాం. డైరెక్ట్ షూటింగ్ నుంచి చూసారా? షూటింగ్లో ఉన్నాం. ఇక్కడ తెప్పించి రమేష్కి యాక్చువల్గా అలా మొదలైందికి నంది వస్తుంది అనుకున్నాం. ఫస్ట్ సినిమా కాబట్టి రాబోయేసరికి మీ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా పాపం వచ్చుంటే బాగుండేది అనుకున్నాం. గ్యారంటీగా అలా మొదలైంది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక ఫస్ట్ సినిమానే కదా, పర్లేదులే హ్యాపీగానే ఉన్నాడు. నాకు అసలు వేషం రావటమే గ్రేట్ అన్నాడు. నీ ఒపీనియన్ ఏంటన్నా రమేష్కి నంది అవార్డు రావటం మీద? నాకు తెలిసి నిజంగానే అలా మొదలైనలో అంటే ఒక మూవీని అంత రేంజ్లో ఎలివేట్ చేసిన ఈ మధ్యకాలంలో వచ్చిన కాంబినేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ రమేష్ నా ప్రకారంగా. నేను అంటే మళ్ళీ వాడు ఉండడు బిస్కెట్ అని కాదు, జెన్యున్ వస్తే మారదాం తర్వాత మిషల్ తర్వాత. రమేష్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నాలాంటి కామెడీని పెట్టాలంటే నాకు ఎక్కడ పెట్టచ్చు కిషోర్ని అలా ఆలోచిస్తారంటే ఫ్రెండ్గా పెట్టాలా ఫ్రెండ్గా పెట్టాలా లేకపోతే అంతే తప్పితే ఇట్లా వచ్చి మధ్యలో వచ్చి చూపేసి వెళ్ళిపోయే క్యారెక్టర్ నేను చేయలేను. అలా తక్కువ ఉన్నారు కాంబినేషన్స్ బేసిక్గా. రమేష్ ఎంట్రీకి థియేటర్లో విజిల్స్ పడతాయి. అండ్ రమేష్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా అనుకోనక్కర్లా, అలానే కాదు బట్ ఏంటంటే ఒక తాగుబోతు రమేష్ లాంటి క్యారెక్టర్ ఎమోషన్ సీన్స్లో రావచ్చు, యాక్షన్ సీన్లో రావచ్చు, లేకపోతే రొమాంటిక్ సీన్లో రావచ్చు, ఎప్పుడన్నా వచ్చి ఇలా థియేటర్ అంతా ఊపే చెల్లిపోవచ్చు. సో అంత అడ్వాంటేజ్ ఉన్న కామెడియన్ రమేష్. గొప్ప విషయం ఏంటంటే రమేష్ తాగడు. అది నాకు యాక్చువల్ 2 ఇయర్స్ పట్టింది నమ్మడానికి. నేను మధ్యలో పేకుతున్నాడు లేకపోతే నేను టిపికల్ అనుకున్నాను. అట్లా ఒక 2 ఇయర్స్ ట్రావెల్ తర్వాత అర్థమైంది నిజంగానే తాగాడు క్యాండిడేట్. సో బట్ రియలీ హ్యాపీ రమేష్కి వచ్చింది నంది. కాకపోతే రమేష్ మధ్యలో చిన్న తప్పు చేశాడు, నేను తాగుబోతు వేషాలు చేయను, నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాను. ఆర్టిస్టే కదా అతను, తాగుబోతుగా చేయడం అనేది ఆర్టిస్ట్ అది గ్రహించలేకపోయాడు. అంటే బేసిక్గా ఆయన తప్పు ఏంటి, ఆయన తప్పు కూడా కాదు ఎందుకంటే ఒక రకంగా కొందరు ఆయన పక్క కొందరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తాగుబోతేనా అది చూడు అసలు శ్రీనివాస్ రెడ్డి ఎలా వస్తున్నాడు అన్ని క్యారెక్టర్లు, వెన్నెల కిషోర్ చూడు ఎలా వస్తున్నాడు.
అలా చేయొచ్చు కదా అన్నారు. సో పాపం అట్లా దాని వల్ల నేను తాగుబోతు చేయను ఫిక్స్ అయిపోయాడు. నాకు కూడా చెప్పి అన్న నేను తాగుబోతు చేయనన్న మంచి యాష్ ఉంటే చెప్పిన సినిమాలో అది అన్నాడు. కానీ నేను పర్సనల్గా నా ప్రకారంగా మాత్రం తాగుబోతు రమేష్ అనే వ్యక్తి తాగి మాత్రం దిగుత బరిలోకి సీన్ మొత్తం డామినేట్ చేసుకుని తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న కామెడీ అని నా అభిప్రాయం. డైరెక్ట్ సిక్సే సిక్సే చూడటం ఎతకటం కూడా ఉండదు. కొట్టిన తర్వాత ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా తాగి ఇట్లా అంటే చాలా విజిల్స్ వస్తాయి. అంటే యాక్చువల్గా ఎంఎస్ గారు ఉన్న రోజులు తాగుబోతు వేషాలు అద్భుతంగా ఎంఎస్ గారు చేసిన తర్వాత రమేష్ వచ్చిన తర్వాత ఎవరు చేసినా రమేష్ లా చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అదొకటి ఉంది పాపం నిజంగా. ఇప్పుడు మధ్యలో యాక్చువల్లీ నాకు కూడా ఒక మూవీలో ఆఫర్ వచ్చింది, నీ కూడా వచ్చిన తర్వాత తాగుబోతు ఆఫర్. నేను ఎందుకు చేయలేదంటే నేను ఏ రకంగా చేసినా అని రమేష్ ఇమిటేట్ చేస్తున్నాడు ఎందుకు అయినా రమేష్ రమేష్ చేయలేదు ఆ ఫీలింగ్ కూడా ఎందుకు చేయడం చెప్పి నేను చేయాల. తమరు కూడా వచ్చినట్టుంది, మీరు కూడా అదే నాకు కూడా వస్తే నేను అదొలేసి ఇంకోటి చేస్తాను. అంటే దానికి ఒక మార్క్ వేసాడు రమేష్. కానీ రమేష్ మంచి స్నేహితుడు, అప్పుడప్పుడు ఫోన్ చేసి సాధక బాధకాలు చెప్పుకుంటా ఉంటాడు హ్యాపీగా. పాప ఆయనకు కూడా మాలాగానే ఒకసారి పెళ్ళయింది, మంచి ఒక ఇల్లు ఉంది మంచిగా డచ్ బౌలీలో, హ్యాపీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో రోజు ఫోన్ చేసి అన్నా నరిచాడు, తెలిసిపోయింది నందేవాడ వచ్చింది కదా అని. అవునన్నా అంటే ఏం చేయాలన్నాడు, దీనికి తోడు ఇంకోటి తెచ్చిపెట్టు అప్పుడే రెండు బాగుంటాయి అని చెప్పి గ్యారంటీ ట్రై చేస్తా అన్నాడు. ఎనీవే ఆల్ ది బెస్ట్. మరో నంది కూడా కొట్టాలి త్వరలో. మేము చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా యంగ్ జనరేషన్లో నంది కొట్టిన అంటే రమేష్తో పాటు నంది కొట్టిన రఘుబాబు గారికి ఇప్పటికి ఇంకా ఇంకో ఇద్దరు అనౌన్స్ చేయలేదు, వాళ్ళ పేర్లు తెలియదు, తప్పుగా అనుకోద్దు. ఎట్లే అన్నారు ఛాన్సార్ తీసుకొని పోయాడు ఛాన్సార్. ఓకే సార్, అలా అందరికీ నంది అవార్డు విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. రమేష్ ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్లో కుమ్మై ఎరగది, లవ్ యూ రమేష్. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దానిపైన నీ స్పందన ఏంటి నంది అవార్డు గురించి? అంటే ముందు వాళ్ళు నా కోసం బయట ఇచ్చినందుకు ముఖ్యంగా వెన్నెల కిషోర్ అన్నకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి గురించి చెప్పచ్చు నా లైఫ్లో బెస్ట్గా. వెన్నెల కిషోర్ అన్న బాగా చదువుకున్నాడు, చాలా తెలివికల్లోడు, మంచి యాక్టరు, మంచి డైరెక్టర్, మంచి రైటరు. శ్రీనివాస్ రెడ్డి అన్నకు సేమ్ మంచి రైటరు, ఫ్యూచర్లో శ్రీనివాస్ రెడ్డి అన్న మంచి డైరెక్టర్ అవుతాడు. ఇవన్నీ పక్కకు పెడితే వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు మంచోళ్ళు. నేను బాగా బిజీ ఉండి ఎప్పుడన్నా సినిమాలు తగ్గినా లేకపోతే చిన్న డిప్రెషన్ కూడా కాదు, ఎప్పుడన్నా ఏంటి పరిస్థితి అన్నప్పుడు వెన్నెల కిషోర్ అన్నకు ఫోన్ చేస్తే అన్న ఏంటన్న పరిస్థితి అంటే అరే రమేష్ చెప్పురా, అరే నువ్వు అంటే అరే నువ్వు వస్తే థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్ అంటే నువ్వే ఆలోచించుకో, నీ రెస్పాన్స్ ఏంటో నీకే తెలుసు, నీ దమ్ ఏంటో నీకే తెలుసు, నువ్వు ఎందుకురా డిసప్పాయింట్ అవుతావు? అవును ఆరు నెలలు షూటింగ్ లేకపోతే ఎంజాయ్ చేయి లైఫ్ నువ్వు, ఓకే తర్వాత మళ్ళీ నువ్వు అమ్మ నువ్వు చేస్తే ఎట్లుంటుందిరా కిక్ ఉంటుంది అని. అంటే అరే నిన్ను సినిమాలు చేసినా నాకే నిన్ను చూస్తే పోరి అనిపిస్తుంది, అంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆయన తక్కువ అవుతాడు ఒక స్టేజ్లో నేను డిసప్పాయింట్ అవుతానేమో అని. అంటే అలాంటి ఫ్రెండ్ ఉండడం అది చాలా, అంటే నేను డిసప్పాయింట్ అయిన టైంలో కొన్ని విషయాలు పర్సనల్గా ఆయనతో చెప్పుకుంటా, అంటే ఏం చేయొచ్చు ఏం చేయొద్దు ఆ విషయంలో చాలా క్లారిటీగా లైఫ్లో బాగా బ్యాలెన్సింగ్ తెలిసిన వాళ్ళు. నాకు బ్యాలెన్సింగ్ తెలుసు కానీ ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం నాకైనప్పుడు నేను ఎదుటోనికి సలహా ఇవ్వలేను. నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను సలహా ఇవ్వగలుగుతా, నా ప్రాబ్లం అప్పుడు నేను సలహాలు తీసుకోవాలి తప్ప నేను నన్ను నేను మోటివేట్ చేసుకోవాలంటే కిషోర్ అన్న లాంటి శ్రీనివాస్ రెడ్డి అన్న. శ్రీనివాస్ రెడ్డి అన్న కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే మంచి కమెడియన్. ఆయన ఓ 10 లక్షలు ఉన్నాయి ఫోన్ చేసి అన్న, ఒక 10 లక్షలు ఉన్నాయి అన్న అంటే అవునా ఏదైనా ప్లాన్ చేసుకో మంచిగా ఖర్చు పెట్టకు అంటాడు. తర్వాత ఇల్లు విషయంలో నేను ఆ గచ్చిబౌల్లో ఇల్లు కొని మళ్ళీ వచ్చేసి కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్లో అన్న ఇట్లా ఇల్లు ఏంటన్నా అమ్మేద్దాం అనుకుంటున్నా అని కిషోర్ అన్నను అడిగిన, ఈయన కొన్ని విషయాలు ఈయన మంచి సలహాలు ఇస్తాడు, కొన్ని విషయాలు ఆయన వెనల్కి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా తెలుసా, ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు, అసలు నువ్వు ఉండకపోవడమే నీ మూర్ఖత్వం, సొంత ఇల్లు కట్టుకునేవాడు అని ఉండడా, సరే వదిలేయి నీకేవ సెంటిమెంట్ లేవు నీకు నచ్చలే అన్నావు దూరమైందన్న వదిలేయి, నువ్వు ఇంకో ఇల్లు కొనుక్కోగానే ఆ ఇల్లు అమ్మకు రమేష్ ఎట్టి పరిస్థితులు అన్నాడు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే నేను శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పడం వల్ల నేను చాలా మంచి పని చేసినాను ఫీల్ అయ్యాను ఇండస్ట్రీలో. అట్లా వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ అని నా పర్సనల్ ఫీల్. ఏ మామూలుగా అంటే డిసప్పాయింట్ అయినప్పుడు వెనల్ కిషోర్ సజెషన్స్ ఇస్తాను కదా, ఎందుకు డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఏంటి? డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే ఓ 10 రోజులు షూటింగ్ లేదనుకో,
ఏంది ఈ పది రోజులు గ్యాప్ వచ్చిందే ఈ టెన్షన్, అసలు టెన్షన్ కూడా అక్కర్లేదు అది. ఎందుకంటే నేనేంటంటే నాకు 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 వేషాలు ఇస్తేనే నేను చేస్తాను. నాకేమైందంటే ఒక్కొక్కసారి ఎవరన్నా అడగాలి, ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్తే కరెక్టా, వెళ్ళకపోతే కరెక్టా, వెళ్తే ఏమన్నా అనుకుంటారా? లేదు, గ్యాబ్ ఉన్న టైంలో కొన్ని ఉంటాయి. అలాంటి టైంలో నన్ను నేను బాగా నమ్మింది కిషోర్ అన్నాను. నాకు బాగా అంటే నన్ను నాకు చాలామందికి తెలియదు, అంటే ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, చాలాసార్లు నన్ను పూర్తిగా అరే రమేష్ నువ్వు వేర్రా, నువ్వు అరే నేను కొన్ని రోజులు ఉంటారా, నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావు అని నన్ను మోటివేట్ చేయడానికి నన్ను మోటివేట్ చేస్తా అంటారు, నన్ను ఎంకరేజ్ చేయడానికి. డైరెక్టర్ మన అలా మొదలైన డైరెక్టర్ నందినిరెడ్డి రియాక్షన్ ఏంటి దీని మీద? ఫోన్ చేసిన, తను కొంచెం సిట్టింగ్లో బిజీగా ఉంది, తనకు తెలియదు ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారు, అంటే త్రివిక్రమ్ గారు, నందిని, ఇంకెవరు వాళ్ళ బ్యానర్లో తను నందిని డైరెక్షన్ చేస్తుంది, దేవరకొండ హీరో. ఆ సిట్టింగ్లో బిజీ ఉంది బాగా. నేను ఫోన్ చేసి ఏ కంగ్రాట్స్ రా, ఏ సినిమాకి వచ్చిందిరా అన్నది. ఇట్లా వెంకటాద్రి మేడం మనకు అలా మొదలైంది మిస్ అయింది కదా, అవుంటారు అప్పుడే రావాలి, ఫోన్లో ఇప్పటికైనా వచ్చింది కదా, సంతోషించి అన్నది. థ్యాంక్స్ మేడం అన్న. నందిని మామూలుగా ఏంటి ఎప్పుడు చెప్తుంటావు అదొకటి అమ్మ అమ్మ తర్వాత అమ్మ నందిని రెడ్డి అని 100% అనొచ్చు. ఇప్పుడు జనరల్గా సినిమా ఫీల్డ్కి వస్తాం మనం సినిమా పిచ్చితో, మనకు బ్రేక్ అదే కదా లైఫ్. నాకు జగడం సుకుమార్ గారు ఫస్ట్ సినిమా జగడంలో సెలెక్ట్ అవ్వడే గొప్ప విషయం. వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది, ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది. ఆ 1 ఇయర్ అసలు డోకలేదు, హ్యాపీ అంత పెద్ద బ్యానరు, రాము సెకండ్ హీరో రాము గారిది, సుకుమార్ గారి డైరెక్షన్లో ఆర్య తర్వాత ఎట్లుంటుంది? ఆ ఒక 10 మంది కోసం 300-400 మందిని ఆడిషన్ చేసాను అప్పట్లో. అందులో నేను ఒక్కరిని మెయిన్ క్యారెక్టర్గా, అంటే 4 మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి అందులో, వేణు, ధనరాజు, గిరి, చందు, ఇట్లా మెయిన్ క్యారెక్టర్లు. వాళ్ళు కాకుండా ఒక 4 ఎక్స్ట్రా ఉంటారు. జనరల్గా అన్ని సినిమాల్లో 4 ఫ్రెండ్స్ అంటే 4 కాదు, చాలా కొత్తగా ఆలోచిస్తారు సార్ సుకుమార్ సార్, అట్లా వీడు బాగా చేస్తాడు ఎందుకు అని నన్ను పెట్టారు. అట్లా కొన్ని సీన్లలో ఉంటా, దానికే గోదర్కెళ్ళ బ్యానర్లు కట్టారు. అంటే అక్కడి నుంచి భీమిలి కబడ్డీ జట్టు, కృష్ణవంశీ గారు మహాత్మతో ఇండస్ట్రీలో అందరికీ ఈడెవడ తాగుబోతుడు వచ్చిండు, కృష్ణవంశీ గారు చేతులు పడ్డాడు, అసలు అద్భుతం అని మాట్లాడారు. అలా మొదలైంది, నేను ఎక్స్పెక్ట్ చేయలే, నాకు లైఫ్ అది. అంటే ఇంకా అలా తాగుబోతు రమేష్ అంటే అలా మొదలైంది, ఇప్పటికీ అలా మొదలైన లాంటి సినిమా పడలే మళ్ళీ. అట్లా నాకు ఇక నా తల్లి జన్మనిస్తే, ఇండస్ట్రీలో నా తల్లి నాకు బ్రేక్ ఇచ్చింది నందిని రెడ్డి. ఇండస్ట్రీలో ఎవరైనా నేను లేకుండా సినిమా చేస్తారేమో కానీ నందిని మాత్రం, నందిని రెడ్డి గారు నేను లేకపోతే సినిమా చేయదు. అంటే అంత మమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను, ఏంటి మీ గాడ్ ఫాదర్ ఎవరంటే సుకుమార్ అని చెప్పాను, నందిరెడ్డి పేరు చెప్పలేదు. ఆహా కాదు, అదే అంటే ఇప్పుడు మనము ప్రెస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి గురించి, ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి ఎక్కువ చెప్తా అందరు కమెడియన్లో. అట్లా జగడం ఫస్ట్ సినిమా ఇచ్చింది, ఫస్ట్ సెలెక్షన్ చేసి ఇచ్చింది సుకుమార్ గారు. సుకుమార్ గారితో 100% లవ్ చేశా. కుమారి 21లో నా క్యారెక్టర్ పెట్టిండు, లండన్ తీసుకెళ్ళిండు నాన్నకు ప్రేమతో, పెద్ద సినిమా. ప్లస్ నందిని అంటే ఇద్దరు గురించి చెప్తాం మనం సంభాషించేటప్పుడు, ఆయనకు ఫస్ట్ సినిమా కదా అని సుకుమార్ గారు పేరు రాసిండు. ఆల్రెడీ ఇంట్లో చెప్పాను, అంటే ఇప్పుడు ఒక మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించి ఒక 2-3 గురించి పక్కా చెప్తాం కదా, అందులో ఆయన సుకుమార్ గారి గురించే రాశారు. అంతే తప్ప అదే 100% సుకుమార్ గారు, నందిని, కృష్ణవంశీ గారు, రాజమౌళి నా లైఫ్లో ఇల్లు. అంటే కేవలం నా టాలెంట్ను చూసే నన్ను పెట్టుకున్నారు. ఈ 4 సినిమాలు చేసిన తర్వాత ఇంక అందరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు సినిమా చేసినా ముందు వాళ్ళు 4 నా లైఫ్లో ది బెస్ట్ అన్నట్టు. అట్లా ఆ సినిమాలు ఎప్పుడు మర్చిపోలేను. గాంధీ వెంకటాద్రికి వర్క్ చేయడం, ఆ సినిమాకు నంది అవార్డు రావడం, ఆ సినిమా అట్లా బెస్ట్ సినిమా. నాకు బాగా గుర్తు, అసలు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత నుంచి నేను అడగడం స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూ కావాలని. మరి అసలు మొత్తాన్ని నాకు అసలు నేను ఇప్పటివరకు పెద్దగా వెంబడివాడి ఇంటర్వ్యూ అడిగింది ఎవరు లేదు, నేను అడిగాను. బట్ నువ్వు మాత్రం చాలా బిల్డప్ ఇచ్చావు నాకు. బిల్డప్ కాదన్నా, అయితే లాజిక్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మధ్య ఏ సినిమాలు ఉన్నాయి? ఈ మధ్య నువ్వే ఫోన్ చేసి తమ్ముడు, ఏం తమ్ముడు అది, ఒక్క సీన్కే పరిమితం అయిపోయినావు, లేకపోతే ఎందుకు నిన్ను కరెక్ట్ వాడట్లేదా, తాగుబోతే బోర్ అయింది కొంచెం మార్చు అంటారు మీరు. ఫోన్ చేసి ఏంటంటే, అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఒక ఒక అలా మొదలైన నుంచి ఒక 3-4 ఇయర్స్ పీక్స్ చేసిన, 150 సినిమాలు దాకా చేసిన, తెలియకుండా తాగుబోతే ప్రతి సినిమాలో పెట్టలేరు. ఆ చిన్న ఈ గ్యాబ్లో ఒక్క సీన్ పిలుస్తారు, మనకు రెమ్యునరేషన్ ఇస్తారు, తప్పదు వెళ్ళి చేయాలి.
దీనికోసం లండన్ వెళ్ళినా నాన్నకు ప్రేమతో. అంటే నేను వచ్చి కూర్చొని మాట్లాడితే ఓ సినిమా గురించి ఇప్పుడు నాన్నకు ప్రేమతో మాట్లాడొచ్చు. అప్పుడు వద్దనుకున్నా నేను. నువ్వు అన్న గుర్తుందో లేదో నాన్నకు ప్రేమతో మంచి క్యారెక్టర్ వేస్తున్నాను ఇది పైన రిలీజ్ అయినాక చేద్దాం అన్నావు. అవును అందులో క్యారెక్టర్ ఉండిపోయింది కానీ అంటే మాట్లాడుకునేంత క్యారెక్టర్ అవ్వలేకపోయింది. అదే చెప్పాను అదే మరి సినిమా చాలా బాగుంది మరి నీ క్యారెక్టర్ అంత నువ్వనుకున్నంత లేదు మరి నువ్వనుకున్నంత లేదు అనేది పక్క పెట్టి అసలు అందులో వేషం దొరకడమే అదృష్టం. అదో అది ఫీల్ అవుతుంది కదా ఎందుకంటే జనరల్గా సుకుమార్ గారి టీంలో అందరూ ఈ క్యారెక్టర్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే బెటర్ సార్ తాగుబోతు రమేష్ చేస్తే రెగ్యులర్ కదా అన్ని తాగుబోతు క్యారెక్టర్లు ఇప్పుడు ఇన్ సూట్ గిట్ వేసి స్టైల్గా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పుడప్పుడు సార్ని కలిసిన ప్రతిసారి చెక్కిలిగింత టైంలో తర్వాత ఎప్పుడన్నా కలిసిన ప్రతిసారి అరే నువ్వు చాలా డెవలప్ అయినవురా నువ్వేంట్రా స్టార్ కమెడియన్ ఇలాంటి సార్ అంటాడు నా మీద ఇష్టంతో. సార్తో నేను ఎప్పుడైనా అవే రెగ్యులర్ అవుతుంది సార్ ఏదైనా డిఫరెంట్గా చేయాలి డిఫరెంట్ చేయాలి అంటే లేదురా టైం వస్తారా దానికి కూడా అంటూ ఉండేటాడు. చార్ గారు ఫోన్ చేసి రమేష్ నా పెళ్ళి టైం అప్పుడు సార్కు నేను కార్డ్ ఇవ్వాలనుకున్నా ఫోన్ చేసి సార్ నిన్ను లండన్ తీసుకెళ్తా అన్నాడు నీకు కంఫర్టబుల్ అయినా ఒక 2 నెలలు 3 నెలలు ఉండాలి ఇక్కడ బిజీ నేను ఒక్కటే అన్నా సార్ తీసుకెళ్తా అంటే ఇక్కడ సినిమాలు ఆపుకుంటా ముందు ఆ సినిమా చేస్తా అంతకంటే ఇంకేముంటుంది అని వెళ్ళిపోయా. అర్థమైందండి అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు అసలు వదులుకుంటామా అంటే ఆ టైంలో నాకేంటి ఫ్రస్ట్రేషను అవే తాగుబోతు అవుతున్నాయి ఎవరు చూసినా తాగుబోతు క్యారెక్టర్లు చేస్తాను అనే టైంలో సుకుమార్ లాంటి ఒక గొప్ప దర్శకుడు ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప హీరో అప్పటికే బాద్షా చేశా ఎన్టీఆర్ గారితో ఓకే మంచి క్యారెక్టరు సీన్ వైట్ల గారిది అనుకున్నంత లేకపోయినా మంచి క్యారెక్టర్ కానీ థ్రోట్ క్యారెక్టరు కంప్లీట్ చాలా ఫస్ట్ టైం నేను స్టైలిష్గా ఉండి ఇంగ్లీష్ అంటేనే మనకు పడిపోతుంది అందులో ఇంగ్లీష్ డైలాగులు చెప్పాలి కొంచెం ఫస్ట్ టైం నేను సెటిల్గా అవును బాస్ అలాగే ఇలాంటి డైలాగులు ఏ సినిమాలో చెప్పలే కదా అవును బాస్ అలాగే అంటే అన్నే ఉన్నాం దానికోసం వెళ్ళిన ఆ వేరియేషన్ కోసం వెళ్ళిన. అంటే అది ఏదైనా ఏమన్నా ఎడిటింగ్లో పోయిందా లేకపోతే ఏంటి ఎడిటింగ్లో ఏం పోలే ఆ క్యారెక్టర్లే అంత ఆ క్యారెక్టరే. ఇప్పుడు సుకుమార్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్లోనే నువ్వు పర్ఫార్మింగ్ చేయాలి అది దాటి చెయ్యొద్దు ఇలాంటివి ఉంటాయి. బట్ నాకు ఈ 150 సినిమాల్లో నాన్నకు ప్రేమతో అంటే జగడం నా ఫస్ట్ సినిమా సుకుమార్ గారిది గోదారికల్లో బ్యానర్లు కట్టిన ఆ సినిమా సెలెక్ట్ అయినప్పుడు మా అన్నలకు ఫోన్ చేసి ఏడ్చిన ఫస్ట్ సినిమా కదా ఇంకా నేను ఎన్ని సినిమాలు చేస్తే లాభం బ్యానర్లు కట్టిరు గోదారికల్లో. అలాంటిది లండన్ తీసుకెళ్ళిండు సుకుమార్ సార్ నాన్నకు ప్రేమతో జగడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. అలా మొదలైంది ఇది లైఫ్ అన్న లైఫ్ అది లైఫ్ అది ఇప్పుడు అదేంది తాగుబోతు మరీ రెగ్యులర్ తాగుబోతు అవుతున్నాయమ్మా అని అని అంటే నేనే తాగుబోతు సీన్లు ఆపుకొని ఎన్నిసార్లు అన్న కదా ఏదో మీరే అన్నారు ఫోన్లు చేసి ఏంటి తమ్ముడు ఒక్క సీనే వాడతారు ఆ తాగుబోతు రెగ్యులర్గా ఏం చేస్తాం ఏమైనా మార్చు అంటే నేను రైటర్ కాదు కదా మార్చుకోవడానికి. ఇలాంటి టైంలో సుకుమార్ గారి సినిమా పడ్డది లండన్ వెళ్ళిన ఆ సినిమా తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా చాలా గొప్ప సినిమా అంటే పెద్ద అలాంటి సినిమాలో నేను ఉండడం నా అదృష్టం కానీ నేను అనుకున్నంత లేకపోయేసరికి మనం కూర్చొని ఏం మాట్లాడతాం అందుకే ఇంటర్వ్యూలే. ఇప్పుడు నంది అవార్డు వచ్చింది నన్ను గుర్తించి ఒక గవర్నర్ ఒక ప్రభుత్వం నాకు నంది అవార్డు ఇవ్వడం ఇప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మనకు సినిమా లేనప్పుడు ఏం మాట్లాడతామన్న చెప్పు ఇక్కడ బిల్డప్ కాదన్న మనం మనం మాట్లాడితే విషయం అంటే నాతో ఫ్రెండ్ ఉంటాడు మహాత్మ సినిమా చేసినప్పుడు మధు అన్నాడు ఇంకా సక్సెస్ అవ్వలే ఇంకా ట్రై చేస్తుండే మొన్ననే పెళ్ళయింది ఆడేమన్నాడు అంతకుముందు తాగుబోతు రమేష్ తాగుబోతు రమేష్ అన్న చిటికలేసిన తాగుబోతు రమేష్ అన్న సెలెక్ట్ అయినా కృష్ణం సినిమా సెలెక్ట్ అయితే ఎట్లుంటుంది తాగుబోతు రమేష్ అన్న ఆడొక మాట అన్నాడు నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు గొప్ప మాట అన్నారు ఇండస్ట్రీలో మా ఈ మధుగాడు ఏమన్నాడంటే అరే లైఫ్లో ఎప్పుడైనా మన వర్క్ మాట్లాడాలి మనం మాట్లాడద్దురా అన్నాడు. అప్పుడు అన్న తర్వాత ఇయర్లు గడిచిన కొద్ది సినిమాలు చేసిన కొద్ది అర్థమైంది ఏంటంటే ఎప్పుడు మన వర్కే మాట్లాడాలి మనం మాట్లాడద్దు. ఇదే చార్ గారు జగడం ఆయన ఏమన్నాడు తెలుసా అన్న ది బెస్ట్ ఇంక అంతకు మించి ఇంకేముండదు సినిమా యాక్టర్ అవుట్ ఆర్టిస్ట్ అవసరం ఉంటే అండమాన్ నుంచి తీసుకొస్తారంట ఆర్టిస్ట్ అవసరం ఉంటే. ఆర్టిస్ట్ అవసరం లేదనుకో అన్నపూర్ణ గేటు ముందు మనం నిల్చుంటే కార్ గ్లాసులు ఎక్కించుకొని అరే ఆడు చూస్తాను పోనీ అని వెళ్తారంట. ఇది చారి గారు అన్నారు నాకు గీతపద్ధతి చేసింది అప్పుడే ఫస్ట్ సినిమాకి ఎట్లుంటుంది అంది అంటే మనం ఎప్పుడు మాట్లాడద్దు కానీ నాది బిల్డప్ కాదన్న లేదు ఏదో చనుగుతోటి అన్నా లేదు నీతో చనుగుతోటి అన్నా అంటే సరే
నీలో బాగా నచ్చింది అంటే నాకు మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయినాక ఇంటర్వ్యూలు తీసుకున్నా లేకపోతే మామూలుగా ఎనీ ఇంటర్వ్యూలు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంలో చాలా నామోషిగా ఫీల్ అవుతుంటారు. నన్ను మీ వాళ్ళు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చారు అంటే నువ్వు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చావు అనేది నువ్వు నాకు తెలిసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకున్నావు. నీ ఇష్ట ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇంటర్వ్యూలో కంటే కూడా నా గురించి మీకు పర్సనల్గా తెలుసు. నన్ను ప్రతి ఇంటర్వ్యూలో చూశాను అంటే మామూలుగా ప్రతి ఒక్కరి సక్సెస్ రాగానే కాలు మీద కాలు వేసుకున్న గతం చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు కదా. నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు అంటే ఒక లాజిక్ ఉందన్న. ఇప్పుడు నేను గోదావరికని నాది కరీంనగర్ జిల్లా గోదావరికని మా అయ్య సింగరేణిలో పనిచేసిండు. 7వ తరగతి చదివినా నేను, పెద్దలు చదువుకోలేదు, 10th అని చెప్తా అందరికీ. 7వ తరగతి చదివే టైంలో జెడ్పిఎస్ జిల్లా ప్రజాపరిషత్ మాకు ఫస్ట్ 1వ క్లాస్ నుంచి తురక టీచర్ అందు మేడం. మా ఇంటి దగ్గరనే స్కూల్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెద్ద అయినాయి కానీ అప్పుడు ఇంటి పక్కకే స్కూల్ ఉండేది. అక్కడ 6వ తరగతి దాకా తురక టీచర్ స్కూల్లో చదివినాం. ఇప్పుడు జెడ్పిఎస్ స్కూల్లో జిల్లా ప్రజాపరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ అందులో 7వ తరగతి జాయిన్ అవ్వాలి. ఆడు డైరెక్ట్ 7 తీసుకోలే, మళ్ళీ 6 చదవాలను. 6 7 చదివిన అప్పటి వరకు మంచి క్లేవర్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నన్ను. తర్వాత నా ఫ్రెండ్ ఒకడు, ఇదంతా ఎందుకు చెప్తానో మీకు చెప్తా, నా ఫ్రెండ్ ఒకడు వాడు శంకర్ చనిపోయాడు. ఆడు మెకానిక్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెకానిక్ చేసేటోళ్ళు. ఆడితో దోస్తాను ఉండడం వల్ల ఆడు రోజు మెకానిక్ షాప్ కాడికి వెళ్ళి మెకానిక్ షాప్లో పనిచేసి బండ్లు దుడితే 5 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెట్టాడు. అంటే ఇప్పుడు నేను చదివి కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫీసర్ అవ్వడం గొప్పన, ఇప్పుడే పనిచేస్తే ఇప్పుడే పైసలు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే మేము 4 అన్నదమ్ములం, 3 చదువుకునేటోళ్ళు, నేను ఒక్కనే లంగను తిరిగేటోని. వెంటనే డబ్బులు ఇచ్చేసరికి కష్టపడితే పైసలు వస్తాయి, ఈ చదువు కాదని మా వాళ్ళకు ఏదో అబద్ధం చెప్పి మెకానిక్ షాప్ చేసిన. మెకానిక్ నుంచి అలా తిరుగుతున్న టైంలో 95లో ఆటో నడిపిన, మా మదర్ చనిపోయింది. అది ఇంకా లైఫ్లో అది అదొక మదర్ చనిపోవడంతో ఏమనిపిస్తుంది, మన లైఫే శూన్యమవుతుంది. అక్కడ నుంచి 97లో మా బావ దగ్గర సూపర్వైజర్ చేసిన. ఆ సూపర్వైజర్ ఎట్లా చేసిన, ఈ ఆటో నడిపి షాపులలో పనిచేసి చిల్లర తిరుగుతున్నా. మా ముగ్గురు అన్నలు చాలా మంచోళ్ళు, నేను ఒక్కడిని లంగను. ఆ లంగ్ అవ్వడం వల్లే నేను యాక్టర్ అయినా తర్వాత విషయం, మనుషులను అబ్జర్వేషన్ చేసి. ఆ టైంలో పొట్టి తిరుపతి అన్నాని గోదర్కంలో నాకు నా లైఫ్లో అంటే ఇలా వెళ్తున్న వాడిని ఇలా తిప్పిండు ఆయన. ఏమైనా చిల్లర తిరుగుతాను, మీ బావ కాశ్ పెట్టలింగ్ అని నేరలు ఎక్స్ఎంఎల్ఏ బీజేపీ లింగ్ అయ్యి అందరు ఆయన దగ్గర పనిచేయ అంటే నేను అక్కడికి వెళ్ళిన. మా అయ్యని తీసుకొని వెళ్ళిన, మా అయ్య బతికినప్పుడు అంటే మా ఫాదర్ బతుకున్న రోజులు మా అయ్యని తీసుకొని వెళ్తే ఫస్ట్ టైం పెద్ద ఇల్లు కాశ్పెట్లింగ్ అది పెద్ద ఇల్లు. ఆయన ఎంపీ పోటీ చేసిన పెద్ద లీడరు, గన్మెన్ గిన్మెన్ అడవిడి ఉంటుంది. లోపలికి వెళ్తే మా అక్క టిఫిన్ పెట్టింది, కూర్చో మామ కూర్చో అంటే మా అయ్య కాళ్ళు మొక్కపోయింది. ఏ మామ నువ్వు కాళ్ళమే పడకు, ఆడేంది చిన్నోడా ఏం చదివినవురా అన్నాడు. లేదు బాబా 7వ తరగతి 10వ సరే సరే రేపు రా అన్నాడు. ఎన్టీపీసీకి వెళ్తే నా ఫీలింగ్ ఏం తెలుసా, మా బావ ఎన్టీపీసీలో పనిస్తే రోజు 70 రూపాయలు. ఎన్టీపీసీలో పెయింటింగ్ పనులు ఉంటాయి తెలుసు కదండి మీకు, ఎన్టీపీసీలో ఏదో ఒక పెయింటింగ్ పనిస్తే 70 రూపాయలు అనుకొని పొద్దున్న వెళ్ళిన. ఆఫీస్లో కూర్చున్నా మా బావ లేట్గా వచ్చిండు. ఏ ఇగో ఇన్ని తమ్ముడు అవుతాడని మా రవ్వన్న ఉంటాడు, మా అన్న మా మేనబామ్మది మా బావకు, వాళ్ళ నేను కజిన్, ఇగో ఇన్ని చూసుకో ఇన్ని తమ్ముడు అంటే లోపలికి వెళ్తే సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చిండు. అసలు లైఫే మారిపోలే. సూపర్వైజర్ అంటే 100 మందికి స్లిప్ రాయాలని నన్ను సార్ సార్ అంటారు, లింగాయలో బామ్మది లింగాయలో బామ్మది అంటే అక్కడి నుంచి మన యాటిట్యూడ్ మారిపోయిందన్న. అమ్మ ఇది కదా మన లైఫ్. మా బావ పొద్దున కార్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిండు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, మెకానిక్ షాపులో 5 రూపాయలు 10 రూపాయల నుంచి 95 ఆటో నడిపి షాపులలో అక్కడిక్కడ పనిచేస్తే ఇది కాదు ఎందుకు ఆ చిల్లర తిరుగుతూ అంటే అప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి గొడవలు చేయడం ఇలాంటివి జరిగితే ఒక తిరుపతి అనేటోడు నా లైఫ్ను మారిస్తే లింగయ్య దగ్గర పెయింటింగ్ పని అనుకుంటాగా సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చేసరికి నా మైండ్ సెట్ మారింది. అక్కడి నుంచి నేను అన్నీ చూస్తూ వచ్చానన్న. డబ్బులుంటే ఎవడు ఎట్లా ప్రవర్తిస్తాడు, మా అవ్వ సింగరేళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నారు, తర్వాత డబ్బులు లేనప్పుడు చుట్టాలు ఎట్లున్నారు, ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవన్నీ ప్రాక్టికల్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయి. నేను దాన్ని గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే నేను ఇక్కడ యాక్టర్నై కారు తిరుగుతున్నా. మా చెల్లుంటుంది, మా చెల్లకి ఇద్దరు అల్లుళ్ళు, మా బావ ప్రైవేట్ ఎలక్ట్రీషియను, మా మూడోవాడిని నేనే చూసుకోవాలి, ఆడు అమాయకుడు అని మొన్న పెళ్లి చేసిన. అంటే నేను ఎంత షూటింగ్కి వెళ్ళి ఎంత కార్లో దిగి ఎంత హోటల్లో దిగినా మళ్ళీ మా చెల్లకు మా అన్నకు ఫోన్ చేసేసరికి అది కదా మన లైఫ్, ఇది కాదు లైఫ్. అంటే ఈ బ్యాలెన్సింగ్ తెలియడం వల్ల హెచ్చులకు పోలే, ఎందుకో మరి అది రాలే. అంటే ఇవన్నీ చెప్పడానికి అంత రీజన్ ఉందంటున్నా. అందరికీ ఉంటాయి లైఫ్లో, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఆ లైఫ్ ఉంటుంది.
అందరు మర్చిపోతారు, కొందరికి ఇష్టం ఉండదు. నేను అందులో ఆ భ్రమలో బతకదలుచుకోలేదు. అట్లా నాకు యాటిట్యూడ్ లేదనుకో, నాకున్న బల్పే వడుకులేదు, తాగుబోతు రమేష్ అని ఫీల్ అవుతా. అది కూడా బల్పే కదా. ఓకే, ఆ తిరుపతి అనే అతను ఉన్నాడా ఇప్పటికి? ఉన్నాడు, ఉన్నాడు ఇప్పటికి. మండలపర్షుడు భలేవారు. అంటే మా నలుగురు అన్నదమ్ముల తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు గోదర్కంలో. శ్రీకాంత్ అని చనిపోయాడు, శ్రీకాంత్ అని మేను, మేము ఒక నలుగురు ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్. రోడ్డు మీద తిరిగే రోజుల్లో శ్రీకాంత్కి ఎవడన్నా కంప్లైంట్ చేస్తే మేము వెళ్ళి కొట్టచ్చేటోళ్ళం. అంటే చిల్లర గొడవలు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవడో అన్నాడు శ్రీకాంత్ దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా మా చెల్లెని ఎవడో అంటే వెళ్ళి కొట్టి సెడ్ చేసేటోళ్ళం చిన్న చిన్నప్పుడు ఊహ తెలియని టైంలో. అందులో మన శ్రీకాంత్ చనిపోయాడు, పొట్టిసీన్ అన్న అంటును ఉన్నాడు, గిర్ని నారాజు గారు ఉన్నాడు, అంతం సీను, గణేషు, సదిమామ వీళ్ళు ఒక బ్యాచ్ రోడ్డు మీద ఎక్కిన జగడం టైంలో. రోడ్డు మీద ఎక్కిన ఇంకా నెక్కర్లేసుకున్నప్పుడు గోపాలు, సీన్ గడు బల్లారి సీను, శంకర్ గడు చనిపోయాడు, ప్రసాదు, ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే అలా ఎప్పుడు మర్చిపోలే నా లైఫ్లో. ఇప్పుడు అంటే ఇప్పుడు స్టిల్ ఎక్కడికి వెళ్తుంటావు? వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతా, అంటే ఎక్కువ టచ్లు ఉండకపోవచ్చు కానీ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతావు వాళ్ళంటే. ఎందుకంటే వీళ్ళంతా నాకు ఇన్స్టిట్యూట్ తర్వాత మనిషికి 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళే. అరే నా పరిస్థితి బాగాలేదంటే, ముఖ్యంగా నాగరాజు అని గిర్ని నాగడు మా పొట్టి సీన్ వీళ్ళిద్దరు నాకు హెల్ప్, అంటే మా అన్నల తర్వాత నాకు డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తులు వీళ్ళిద్దరు. అట్లా ఎప్పుడు మర్చిపోలేదు. జగడం సినిమా ఫస్ట్ సినిమా కదా, అసలు ఓకే దాంట్లో ఆడిషన్స్ ఇచ్చావు చేసావు, బట్ అంటే ఎందుకు జగడంలో తాగుబోతు రమేష్ లాంటి ఒక కొత్తోడికి సుకుమార్ గారు ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం జరిగింది? అంటే అందులో ఒక రెండు లాజిక్లు ఉన్నాయి. ఒకటి, అప్పట్లో ఆర్టిస్టులు ఇట్లా జబర్దస్తి నుంచి యూట్యూబ్ నుంచి కమెడియన్స్ ఎవరిని పడితే ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, అప్పుడు అట్లా కాదు. అప్పుడు ఏ ఆఫీస్ ఓపెన్ చేసినా ఆఫీస్లో వచ్చే ఆర్టిస్టులను వీడియోలు తీసి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి ఫోటోలు రాసి సెలెక్ట్ చేసేటోళ్ళు. అట్లా ఒక 200-300 మంది ఆడిషన్ జరిగితే అందులో 100 మందిలో బెస్ట్ ఉంటే అందులో 10 మెంబర్స్ బెస్ట్ అంటే అందులో నేను ఒకరిని. ప్రకాష్ గారు అని సుకుమార్ గారు ఫ్రెండ్. ఓకే, సుకుమార్ గారు, వేమారెడ్డి, ప్రకాష్ వీళ్ళు ముగ్గురు, గౌతమ్ ఆయన ఉన్నాడు కదా ఎడిటర్ మోహన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళంతా స్టార్టింగ్ పీరియడ్లో వీళ్ళు ముగ్గురు. అందులో సుక్కు ముందు డైరెక్టర్ అయ్యాడు సుక్కు సార్. ప్రకాష్ గారు నా ఆడిషన్ చూసి ది బెస్ట్ యాక్టర్ అని, బెస్ట్ పర్ఫార్మర్ అని ఫోటో రాసి సుక్కు టేబుల్, సుకుమార్ గారు టేబుల్ మీకు వెళ్ళింది. సుకుమార్ గారు ఆడిషన్ చేస్తే, అంటే 10 వస్తాయి కదా, ప్రకాష్ గారు సెలెక్ట్ చేసి 10లో అందులో నాది ఒకటి వస్తే తాగుబోతు యాక్టింగ్ 2-3 పర్ఫార్మెన్స్ చూసా ఓకే అనుకొని 8 మంది అందులో 5 గురిని 6 గురిని పెడదాం అనుకున్నారు. మేము 3 బాగా చేసినాం కదా, వీళ్ళని ఎక్కడైనా వాడదాం అనుకున్నారు, వేస్ట్గా పడేయరు కదా, ఎక్కడైనా వాడదాం అనుకున్నారు. షూటింగ్ టైంలో మళ్ళీ సుకుమార్ గారు అంటే ఎక్కువ మంది క్లమ్జీ అయిపోతారేమో అనుకొని నాకు ఇంకో ఒకరికో ఎవరికో క్యాన్సిలేషన్ చెప్పారు. అయ్యో టెన్షన్. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు, లేదు ఉండండి అందరిని వాడదాం రెగ్యులర్. ఇప్పుడు అంతకుముందు ఏంటి ఫ్రెండ్స్ అంటే 4 ఫ్రెండ్స్ 4 డైలాగులు చెప్పుడు కాదు, ఇక్కడ సీన్ జరిగేటప్పుడు ఒక 4 అక్కడ కూర్చుంటారు. సుకుమార్ గారు మేకింగ్ ఎట్లుంటుంది చాలా డిఫరెంట్గా రియల్గా ఉంటుంది. అట్లా ఆ సినిమా సెలెక్ట్ అవ్వడం. ఎందుకు జగడమే పర్టికులర్ అంటే వచ్చిన 3 నెలలకే సుకుమార్ లాంటి గారు సినిమాలో అవకాశం దొరికి డైలాగులు చెప్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించు. అంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ కదా, ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన సుకుమార్ గారి సినిమా, డబ్బులు ఇస్తారు, తిన్ లొకేషన్ ఫుడ్డు, బాబు ఆర్టిస్ట్ రమేష్ని పిలవండి అంటే అసలు చచ్చిపోవచ్చు అన్న. వచ్చిన 3 నెలలకు అవకాశం రావడం ఏంటి నువ్వు ఆలోచించు. అందుకు నా లైఫ్లో ది బెస్ట్ ఇన్ జగడం. ఎందుకు చెప్పనా, జగడం సినిమా నుంచే ధనరాజు వేణు పరిచయం అయ్యారు. ధనరాజు వేణుతో ఇండస్ట్రీ పరిచయం అయింది. వేణుగాడు అయితే నన్ను సంకలేసుకొని తిరిగేటోడు, అది అప్పుడే బిజీ కదా వేణు. ధనరాజు ఆ సినిమా బ్రేకు. వీళ్ళిద్దరితో చంద్రగాడు పరిచయం, వెంకి పరిచయం, శ్రీనివాస్ రెడ్డి, సత్యనరాజు లొకేషన్లో వీళ్ళ సినిమాలు ఉంటే అక్కడ బ్యాచులర్ లైఫ్, భోజనం ఎక్కడ అంటే వేణు అరే రారా అంటే భోజనం చేసుడు, అక్కడ తాగుతూ యాక్టింగ్ చేసి వెళ్ళిపోడు. శ్రీనివాస్ రెడ్డి పరిచయం, శ్రీనివాస్ కంత్రి సీటుకి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేసాడు ఎన్టీఆర్ గారిని పరిచయం చేద్దాం అంటే ఆ రోజు కుదరలేదు, తర్వాత ఎవరో పరిచయం అయినా. అంటే జగడం సర్కిల్, నా సర్కిలే స్టాండ్ అయింది. జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 1-2 ఇయర్ తిరిగింది నీకు అసలు ఫస్ట్ సర్కిల్ దొరకదు ఇండస్ట్రీలో. ఎస్, అలాంటిది 3 నెలలకు ఆడిషన్ సెలెక్ట్ అయిన ఒక టీము, ఒక ఆడిషన్, ఒక ఇంటర్వ్యూలు టీవీలో కనిపించడము, గోదర్కంలో బ్యానర్లు కట్టడము, అది ఇంకా 100 సినిమాలు చేసినా జగడం మోస్ట్ ఎక్స్పీరియన్స్ మై లైఫ్ అంతే. అంటే ఈ ఈగా సినిమా విషయానికి వస్తే మంచి అప్లాజ్ వచ్చింది, కానీ క్లైమాక్స్ విషయంలో అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నువ్వు ఇంకా డిసప్పాయింట్ అయ్యావు. కాదు కాదు, అప్పుడు ఇక్కడ 2 లాజిక్లు అన్న. రాజమౌళి గారు సినిమా చేయడం
నా లైఫ్లో నేను యాక్టర్ అయినందుకు ఈ 150 సినిమాల్లో ఈగా అనేది నాకు బెస్ట్ స్టాంప్. ఈ నంది అవార్డు కంటే పెద్దది రాజమౌళి గారి సినిమా ఈగా. అందులో ఒకే ఒక్క కమెడియన్ నేను, ఇండస్ట్రీ ఎవ్వరు లేరు. అదే ఒకే ఒక్క కమెడియన్ తాగబోతున్నా. అదే బ్రహ్మానందం గారు రాజమౌళి గారు పరిచయం చేయడం, ఆయనకు బాగా నచ్చి నన్ను పెట్టుకోవడం. ఏమైందంటే మూడు సీన్లు తీశాడన్న, కథలో మూడు సీన్లు రావాలి. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఒక్క సీనే ఇద్దాము, తర్వాత రెండు అయ్యో రెండు సీన్లు కట్ చేశాడా అనుకునే టైంలో అమ్మాయి అడుగుతుంది, అంత ఓకే కానీ కథ చెప్తాడు కదా, అంత ఓకే కానీ ఆ దొంగడు ఏమయ్యా డాడీ అంటే, ఆ దొంగడు అన్నప్పుడు నాకు క్లిప్లు పడుతుంటాయి. ఆడియన్స్ అలా లేచెళ్ళేటోళ్ళు చూసి, నేను హీరోను కదా అంటే, ఇక సమంతకు నేనే, అందరూ నన్ను నువ్వు హీరో అన్నారు. అందరూ హీరో అంటే జనరల్గా ఎవరైనా మనం హీరో అని ఫీల్ అవ్వలే. ఆ రెండు సీన్లు సినిమాలో పడి ఉంటే నీ అమ్మ ఇంకా రేంజ్ వేరుండు, రెమ్యునరేషన్ పెంచుతున్న ఇవ్వుంటాయి కదా. ఎవరో హీరో అంటే నేను పిచ్చాను కాదు కదా, నేను హీరో అని నమ్మడానికి. ఆ రెండు సీన్లు కూడా ఇందులో పడి ఉంటే ఇంకో లెవెల్ కదా అన్న ఫీలింగ్. మళ్ళీ ఆయనతో మళ్ళీ ఇంకా సినిమా చేయడం రాలే కదా. ఈగ తర్వాత బాహుబలిగా, ఓకే ఓకే, ఈగ తర్వాత బాహుబలి 5 సంవత్సరాలు తీస్తాడు, 2 సంవత్సరాల 3 సంవత్సరాల అంతే. మరి మధ్యలో ఒకసారి కలిస్తే నాన్నకు ప్రేమతో షూటింగ్ జరిగినప్పుడు ఫిలిం సిటీ వెళ్ళి కలిసిన, ఒక ఫోటో దిగి ఎఫీలో పెట్టుకున్నా. అప్పుడు అడిగిన, సార్ ఏంటి సార్ మొత్తం ఇదే తీస్తారు ఎందుకురా అన్నట్టు, అట్లాగా సార్ మరి మీరు వేరే తీస్తా కదా నేను చేసేది అని. ఒకసారి అన్న, సార్ మీరు నాకు అన్యాయం చేసిన అన్న. అర్థం కాలే, సార్ బాహుబలిలో ఒక సాంగ్ ఉంటుంది, అందులో రాజమౌళి గారు చిన్న జల్లకి ఇస్తారు కనిపించి కుండ పట్టుకొని, అది నాకు ఇయ్యచ్చు కదా సార్ తాగుబోతున్నాయి కదా అంటే రమ్మిండు అంతే కదా. అట్లా ఓకే. బిగినింగ్ స్టేజ్కి వస్తే మామూలుగా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం, అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో దాంట్లో ఎవరు మీ గురువు ఎవరు, అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు. అక్కినే అంటే సినిమా ఫీల్డ్ అద్దాం అనుకున్నా, ఆ గోదర్కన్ విషయం పక్క పెడితే సినిమా ఫీల్డ్లో సినిమా పిచ్చి మా అన్నలకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు, ఈయనకు ఒక పిచ్చి ఉంది, సరే చెల్ల పిల్ల అయిపోయింది మరి ఏం చేస్తాం అంటే నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తా అంటే మా అన్న ఈనాడు పేపర్లో వసుంధర్లో ఒక కాలం పడ్డది, అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పడ్డది. మా పెద్దన్న ఫ్రెండ్ రవి ఉంటాడు, అరే మీ తమ్ముడు సినిమా పిచ్చి కదా ఇన్స్టిట్యూట్ చేస్తే వర్కౌట్ అయింది అంటే, అక్కినేనంటే ఈ దీనికి సంబంధం లేదు, సంబంధం లేదు అది చెప్తా, అక్కినేని పేరు మీద ఉంటుంది ఇన్స్టిట్యూట్. అట్లా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన, ఆ ఇన్స్టిట్యూట్ అక్కినేని పేరు అని ఎందుకు ఉంటుంది అంటే, అంతకుముందు మీడియా వర్క్షాప్ ఇన్స్టిట్యూట్ అది, సునీల్ అన్న పొట్టి రాంబాబు ఇట్లా కొందరు అంటే మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ చాలా ఫేమస్ కదా, ఆ జనరేషన్ తర్వాత మీడియా వర్క్షాప్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, అందులో సునీల్ అన్న టాప్ అంటే ఇన్స్టిట్యూట్ చేసి టాపర్ పొజిషన్లో ఉన్నాడు, పొట్టి రాంబాబు పాపం చనిపోయాడు కానీ ఆయన ఒక కామెడియన్గా పీక్స్ చూసింది కదా. ఆ మీడియా వర్క్షాప్ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది, ఆ పెద్ద ఆయన ఒక ఆయన రెడ్డి ఏదో ఉంటుంది చనిపోయాడు ఇన్స్టిట్యూట్ అది ఆగిపోయిన తర్వాత, అప్పుడు దీక్షితులు గారు దానికి అక్కినేని నాగేశ్వర గారిని కలిసి అక్కినేని పేరు పెట్టుకొని అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ఓకే. ఆ బ్యాచ్లో నేను నాది 5th బ్యాచ్ 2005. ఓకే. మాకు 3 రోజులు నాగేశ్వరరావు గారు కూడా ఆయన సినిమాలు అన్నపూర్ణ థియేటర్లో సినిమాలు వేస్తే ఒకరోజు మా క్లాస్కు వచ్చాడు, అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ నాగేశ్వరరావు గారితో ఇన్స్టిట్యూట్లోనే. దీక్షితులు గారు మా గురువు, రాముల్ సార్ ఒక ఆయన ఉండే అడబాల సార్ అని మేకప్లో నేషనల్ అవార్డు వచ్చింది ఆయన చనిపోయారు. తర్వాత పెద్ద ఆయన ఉంటాడు ఒక ఆయన చాట్ల శ్రీరాములు గారు, ఆయన ఒక 3 రోజులు క్లాస్ చెప్పాడు మాకు, అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆడిషన్స్ ఇస్తుంటావు కదా, ఒక ఇన్స్టిట్యూట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత సినిమా ఆఫీసర్ చుడుతూ ఆడిషన్స్ తీస్తుంటావు. ఇన్స్టిట్యూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన ఇంకా పర్మనెంట్గా బెత్త బేడ చదువుకొని రావాలి కదా, ఒక బ్యాగ్ ఒక బ్రీఫ్ కేస్, ఇప్పటికీ నా ఇంట్లో ఆ బ్రీఫ్ కేస్ ఉంటుంది, బ్యాగ్ చినిగిపోయింది. ఆ బ్రీఫ్ దగ్గర తీసుకొని మా అన్నలో 4500, నా ఫ్రెండ్ సర్కిల్ మనిషికి 500 రూపాయలు ఇస్తే ఒక 8000 9000 పట్టుకొని ఫిలిం నగర్లో దిగిన. నా రూమ్మేట్ శ్రీకాంత్ గాడు, వాడు ఉంటేనే వచ్చిన, వాడు లేకపోతే ఇంకా లేట్గా వద్దు అంటే మనకు తెలియదు భయం కదా. ఆడొచ్చిండు, కట్ చేస్తే రూమ్లోకి వెళ్తే నాతో ఇన్స్టిట్యూట్ రాజేష్ శ్రీకాంత్ ఇట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంతకుముందు 4 రోజులు ముందు వచ్చారు, వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది అబ్బో కొడుక ఇక్కడ పని, ఉల్లిగడ్డలు తింటారు అంటే ఐ మీన్ బియ్యం అయిపోయినాయి అప్పటికి. అంటే ఇంటికాడ ఎన్ని డబ్బులు ఉన్నన్నా ఇండస్ట్రీకి వచ్చేసరికి కష్టపడాలి, నువ్వు ఇంటికాడ నీకు 100-10 కోట్లు ఉండొచ్చు, ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ కష్టపడాలి కదా, ప్రతిసారి డబ్బులు పంపించారు కదా. అట్లా మా నలుగురు 2-3 రోజులు తింటలేరంట, వాళ్ళ పొజిషన్ చూస్తుంది నేను వచ్చేటతో అరే రమేష్ కదా అంటే పోయి ముందు భోజనం చేసినాం అన్నపూర్ణ స్టూడియోలో, రెడ్ మెస్ ఏదో ఉంటుంది నా ఫిలిం నాల్లో, ముందు వాళ్ళందరికీ భోజనం పెట్టినా,
ఆ రోజు అర్థమైంది అన్న రాత్రి, ఓహో మనం ఇన్స్టిట్యూట్ చేసి ఇక్కడ నడవది అని నైట్ జాబులు ఎత్తుక్కున్నాను అన్న అమ్మతో నా తల్లితోడు. 8000 తీసుకొచ్చిన ఖర్చు అయిపోతే నా పరిస్థితి ఏంటని జాబులు ఎత్తుక్కున్నా. ఇప్పుడు మనం జాబ్ చేయాలి, డేలో జాబ్ చేస్తే ఆఫీసులు తిరగలేం. రాయల్ సెక్యూరిటీ అని ఒకటి ఉండే, టీవీ నైన్ ఆఫీస్ ఉందా, టీవీ నైన్ ఆఫీస్ నానుకొని ఒక గోడ వస్తుంది అక్కడ దాకా, అక్కడ గేట్ ఉంటుంది, ఆ లోపల పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూషన్తో పాటు లోపల ఇల్లులు ఉంటాయి, అందులో రోజు నైట్ సెక్యూరిటీ. మల్లయ్య అని నా రూమ్ నాతో చేసిండు పెద్ద మనిషి. ఆ మల్లయ్యతో రోజు నైట్ మా రాయల్ సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఏం చెప్పిందంటే, సార్ నేను ఇట్లా డ్యాన్స్ కంపోజ్ చేస్తాను, నేను ఇన్స్టిట్యూట్ ట్రై చేస్తున్నా, ఐఎమ్ డ్యాన్స్ మాస్టర్, నాకు నైటే కావాలి, డే అయితే కుదరదు అంటే నైట్ జాబ్ ఇచ్చిండు. అట్లా 3 నెలలు రోజు ఫిలిం నగర్ నుంచి ఇక్కడికి వచ్చి నైట్ సెక్యూరిటీ జాబ్ చేయడం, తెల్లారి ఫోటోలు పట్టుకొని తిరగడం. నా శ్రీకాంత్ నా రూమ్మేట్ గిరణ్ అని ఒక ఆయన ఉంటాడు, జగడం ఆడిషన్ జరుగుతా అంటే శ్రీకాంత్తో పాటు నన్ను తీసుకెళ్ళిండు. శ్రీకాంత్ మా శ్రీకాంత్ గారు సెలెక్ట్ అవ్వాలి, నేను సెలెక్ట్ అయినా, అట్లా జగడం పడ్డది. 3 మంత్స్ చేసింది జాబ్. కరెక్ట్ 3 మంత్స్ జాబ్ చేసిన. జగడం జగడం తర్వాత 2-3 చిన్న సినిమాలు చేసిన, 2000-3000 ఒకరోజు షూటింగ్లు ఉంటాయి. ఒక 1 ఇయర్ గ్యాబ్ వచ్చింది మళ్ళా. ఆ 1 ఇయర్లో వెంకీ అని నా ఫ్రెండ్, ఇప్పుడు మేము 4 చంద్ర, ధనరాజు, వేణు, వెంకీ, నేను, మాకు జగడం నుంచి వీళ్ళంతా జై నుంచి పరిచయము, నేను మధ్యలో జైన్ అయినా. వెంకీ గాంధీ ఆడ ఆడ యాక్టర్ ప్లస్ ఫోట్రియా ద నెంబర్ 1 ఫోటోగ్రాఫర్, ఫోట్రియా వెంకీ అంటారు. ఆడు నన్ను గుర్తు, అరే నువ్వు పార్ట్ టైం జాబ్ ఎక్కడ అక్కడిక్కడే చేసేందుకురా, నా దగ్గర ఉండు, ఒకవేళ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే అట్లీస్ట్ ఫోటోలు తీసుకొని బతకచ్చురా, స్టూడియోలు పెట్టుకోవచ్చు, అంటే ఇదేదో బాగుందని వెంకీ గాంధీ దగ్గర పనిచేసి, మా బావ అంట వెంకీ దగ్గర పనిచేసి రోజు ఆ ఆఫీస్లో తినడము, వాడితో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఫోటోలు తీయడం, ఆడ నెలకు 3000-4000 ఇవ్వడం, ఆడి బండి ఉంటుంది, ఆఫీసులు దగ్గర తిరగడం, అట్లా అట్లా ఒక 1 ఇయర్ ఆంధ్ర పనిచేసిన. అప్పుడు నా మీద ఒక షో, ఆ 1 ఇయర్ పనిచేసిన మహాత్మా భీమిల్ మహాత్మా పడ్డది. అప్పుడు ఇంకా నువ్వు ఆఫీస్ రానక్కర్లేదురా, కృష్ణవంశీ గారి చేతిలో పడ్డాను, అక్కడ నుంచి బిజీ అయిపోయినా. మహాత్మా భీమిల్క బడ్జెట్ అలా మొదలైంది. దాని బిఫోర్ 1 ఇయర్ వెంకీ దగ్గర 6 నెలలు పనిచేసిన. ఆ మహాత్మా తర్వాత భీమిల్క బడ్జెట్ తర్వాత ఫోట్రీ అనే మా వెంకీ డైరెక్షన్ చేసిండు, ఆడు ఫస్ట్ టైం షార్ట్ ఫిలిం చేసిండు. హ్యాంగ్ ఓవర్ అనే ఒక షార్ట్ ఫిలిం చేసిండు, చాలా పేరు వచ్చింది దానికి. అందులో కాదు అది వేరే, నేను డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిలిం, మా వెంకీ ఫోట్రియా తరపున ప్రజెన్స్ అని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసిండు, హ్యాంగ్ ఓవర్ అని, హ్యాంగ్ ఓవర్ అదిరిపోద్ది ఆ షార్ట్ ఫిలిం. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చేది శాలరీ ఆ 3 మంత్స్ సెక్యూరిటీ? సెక్యూరిటీలో 2000 శాలరీ. మధ్య మధ్యలో ఆఫీసులకు వెళ్ళి ఆడిషన్ జరగడం టైంలో అక్కడ ఇక్కడ ఆఫీసులు తిరిగినప్పుడు కొన్ని డుమ్మలు 1800-1500 వచ్చేదన్న. 1800-1500 ఇది 10 సంవత్సరాల కిందట. అదే 1800-1500 వస్తే 500 రూము, ముగ్గురం కదా, ముగ్గురం షేర్ చేసుకున్నాను. చౌదరి ఆడవాడు కిషోర్ అని ఉంటాడు కాకినాడ దగ్గర ఎక్కడో, శ్రీకాంత్ భద్రాచలం నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఆడవల్లే నా లైఫ్ సగం మారిపోయింది, ఆడవల్ల బాగా నేర్చుకున్నా నేను. మేము ముగ్గురం 1800-1500 రూమ్ కిరాయి, 1000 రూపాయలు నా ఖర్చులు. ఎప్పుడన్నా డబ్బులు అవసరం ఉంటే మా అన్న, మా రెండో అన్న ఫోన్ కొనిచ్చిండు, మా అన్నలు అప్పుడప్పుడు 500-1000, నా ఫ్రెండ్స్ సీను, నాగరాజు, మా తిరుపతన్న, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తే 500-1000 రూపాయలు డబ్బులకు డోకుండేది కాదు. ప్లస్ ఇంకోటి నేను పని చేస్తుండన్న, ఎందుకంటే చిన్నప్పుడు చెప్పిన కదా పని చేస్తే డబ్బులు చేతిలో పడి ఎంతకంటే లైఫ్ ఏముంటుంది అని నమ్మి నన్ను, ఎందుకు అట్లా కష్టపడి పైకి వచ్చినాను. మరి ఆ నమ్మకం ఉండే, ఎప్పటికైనా నేను యాక్టర్ అవుతా. కానీ యాక్టర్ అయ్యే ముందు ఆ రోజు నైట్ జరిగిన సిచ్యువేషన్ నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ ఎన్ని పైసలు ఉన్నా అయిపోతాయి. అదే జాబ్ ఉందనుకోండి, జాబ్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడం, తాగుబోతు యాక్టింగ్ చేయడం, ఇంకో 2-3 సీన్లు చేయడం, తాగుబోతు అందరూ తాగుబోతు రమేష్ స్పెషల్ కదా, కింద బ్రాకెట్లో రాసేటోళ్ళు, అది నాకు అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా వెంకీ, మా వేణు, దండ్రాజు అంతా అదే తాగుబోతు రమేష్ కూడా వచ్చిండా, ఇలా అనడం వల్ల తాగుబోతు రమేష్ ఫిక్స్ అయిపోయింది. నాకు పేరు వచ్చిన తర్వాత పెట్టుకోవాలన్న, నేను తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి తాగుబోతు రమేష్ అదే బ్రాండ్ అలా ఉంటాను. అంటే ఇంత జాగ్రత్తగా ఆలోచించేవాడు, ఇప్పుడు ఇది ఈ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నావు? దీనికి సపోర్ట్గా ఇంకేమైనా ఆలోచన ఉందా, లేదా ఉందా ఏదైనా ఉందా పేరే అక్కర్లేదన్న నేను. అంటే నా వరకు నేను నన్ను అందరూ ఎంఎస్ తర్వాత మీరే అంటారు, అదో గొప్ప వరంగా ఫీల్ అవుతా. ఏంటి యాక్టింగ్ తప్పుడు ఎంఎస్ గారు లేనప్పుడు తర్వాత నేనే కదా. అంటే నన్ను కేష్ట ముఖర్జీతో పోలుస్తారు చాలామంది. మా ఇన్స్టిట్యూట్లో ఎంబి రఘు గారు అని కెమెరా ప్రాక్టికల్గా వచ్చేటోడు,
అతను ఫస్ట్ టైం నన్ను చూసి కేశవ ముఖర్జీ తర్వాత నిన్నే చూసిన ఎంత బాగా చేసేటోడు అన్నారు. ఇన్స్టిట్యూట్లో పిచ్చ కాన్ఫిడెన్స్ కదా. ఎంఎస్ తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంఎస్ గారి అలిగారితో నన్ను పోల్చలేదు కానీ కేశవ ముఖర్జీతో పోల్చారు తాగుబోతులో. అంటే వెరీ న్యాచురల్ చేస్తున్నాను. ఎంఎస్ గారి తర్వాత నేనే అంటే నేననే అయిన తర్వాత నేనని ఆయన మహానుభావుడు ఆయనతో పోల్చడం అదృష్టంగా ఫీల్ అయినా. ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్లు చేస్తా, మధ్యలో కొంచెం బోర్ అనిపిస్తే వేరే వేరే ట్రై చేస్తా, ఇంకో బ్రేక్ పడితే ఇంకోలా ఉంటుంది. లేదు అంటే ఒక 4-5 సంవత్సరాలు అలా ఉన్నా మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాబాయ్ తాగుబోతున్నానే, మామ తాగుబోతున్నానే అంటే నాకంటూ ఒక పేజీ ఉందని నేను నమ్మినా అది జరుగుతుంది. నాకు వేరే బిజినెస్లు చేసే మైండ్ కాదు. అట్లానే డబ్బుల కోసం అన్ని ప్రోగ్రాములు చేసి అన్నీ చేసి అంత మెంటాలిటీ కాదు. 2000 ఉంటే రూమ్ రెంట్తో బతికే నేను ఈరోజు ఇల్లు ఒక కారు ఓ భార్య నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి మా చెల్లె మా అన్నలు ఎవరైనా ఫోన్ చేస్తే డబ్బులు ఇవ్వడం అప్పడకుండా ఇవ్వకుండా నేనే ఇచ్చే అంత స్టేజ్లో ఉన్నా. ఈ లైఫ్ స్టైల్ నాకు ఇంకా అంటే అది భగవంతుడు నిర్ణయిస్తాడు. మామూలుగా ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ చేశాను కదా, ఆ జాబ్ కానీ డ్రైవర్గా చేసావు, అలా ఎప్పుడన్నా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎప్పుడన్నా వెళ్ళి చూసావా? ఎప్పుడన్నా వాళ్ళని పరామర్శించడం అంటే వాళ్ళు ఉండరు కదా వెళ్ళేటప్పుడు మావిడకు చెప్పడం, ఫ్రెండ్స్లో చూసినావా ఇందులో అప్పుడు ఫీల్ అయ్యటం, రోడ్ మీద నడుచుకుంటూ ఆ సర్కిల్ ఇప్పుడు ఎవరు లేరు. ఓకే ఓకే. అంటే మళ్ళీ ఎలా మన దగ్గర పనిచేసిన వాడు ఇంత అయ్యాడరా అని వాళ్ళు అనుకో. అట్లా అనుకునేటోళ్ళు మాకు ఒక ఆయన నా లైఫ్లో ది బెస్ట్, అంటే సినిమాకు దీనికి సంబంధం లేకుండా ఈ వెంకీగాంధ్ దగ్గర జాబ్ చేయకముందు నాకు డ్రైవింగ్ వచ్చు. నేను మా బావ దగ్గర సూపర్వైజర్ చేసినాను కదా, ఆ సూపర్వైజర్ చేసినప్పుడు ట్రాక్టర్లు లారీలు నడపడం నా అంటే నా వృత్తి. అంటే డ్రైవరు ఇప్పుడు నేను సూపర్వైజర్, ఒక లారీ ఆగింది అనుకో మా బావ మమ్మల్ని మామూలుగా ఇయ్యాడు, చిత్తమిస్తాడు. ఎందుకంటే ఒక లారీ అయితే మాకు చాలా లాస్. అంటే ఒక డ్రైవర్ వల్ల ఒక ట్రిప్ ఆపలేదు 24 గంటలు. డ్రైవర్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే 45 గంటలు ఒక డ్రైవర్ చేస్తే ఇంకో డ్రైవర్ 45 గంటలు చేస్తాడు. ఒకరోజు ఒకటికి రెస్ట్, ఒకరోజు ఈ రాలేదనుకో ఈ 48 గంటలు 24 గంటలు 48 గంటలు నడపడుగా. అందుకు బండి ఆగితే మేము సూపర్వైజర్ నడపాలి సైట్లో. ఏ సూపర్ నేనని కదా, ఏ సూపర్వైజర్ అయినా ఈ డ్రైవింగ్ ఒక టచ్ కదా. ఈ వెంకీ బిఫోర్ పార్ట్ టైం డ్రైవింగ్ చేస్తుండే. ఓకే, పార్ట్ టైం డ్రైవింగ్ అది ఇండస్ట్రీకి తెలియదుగా. ఇక్కడ బతకాలి, నేను అఫీషియల్గా బయట 10 రోజులు కార్ నడిపితే 2-3 వేలు వస్తాయి. అప్పుడు 3 నెలలు ఆఫీసులు తిరుగుతా కదా, బిందాస్ అసలు మామూలు ఆడిషన్ చేయ కదా. ఓకే, అలాంటి టైంలో ఒక్క ఫ్యామిలీ నాకు బాగా అటాచ్ అయింది. ఏంటంటే ఒక శాంట్రో ఒకటి ఫోన్ చేసి ఒక 10 రోజులు కార్ నడపాలి ఎక్కడ అంటే అపోలో అన్నాడు. అరే నీ అమ్మ ఇప్పుడు అపోలోలో అందరు గుర్తుపడతారే అని చెప్పి క్యాబ్ స్టేజ్లో అది అప్పుడే జగడం. ఇదంతా జగడం తర్వాత మహాత్మా భీమిల్ కబడ్ జట్టు అలా మొదలైంది. పడక ముందు ఒక 1 ఇయర్ స్ట్రగుల్స్ ఇవి. ఒక 3 నెలలు కారు నడిపిన, 6 నెలలు మా వెంకీధార పనిచేసిన తర్వాత ఇంకా మా వెంకీధార జాయిన్ అయినప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఓకే, ఆ టైంలో 10 రోజులు 10 రోజులు అంటే బాగానే డబ్బులు వస్తాయి మరి ఎట్లా అని సరే అన్న. సరే అని ఆ ఫ్యామిలీ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే విజయవాడలో ఉంటారు మా సారు, ఇప్పటికి ఫోన్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి, నేను అలాంటి చూడలేను నా లైఫ్లో. వాళ్ళ కొడుకు ఐసీలో ఉన్నాడు, ఒక కొడుకు. రోజు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫాదర్ని వీళ్ళందరినీ తీసుకురావడం, అపోలోలో ఉండడం, మళ్ళీ ఈస్ట్ మారేడుపల్లి ఏదో ఉంటుంది ఇక్కడ, వెస్ట్ ఈస్ట్ మారేడుపల్లి అక్కడ ఇల్లు, రోజు అక్కడికి వెళ్ళడం, వీళ్ళని డ్రాప్ చేయడం. ఈ 10 రోజుల్లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకు బాగా దగ్గరయ్యి నన్ను మంచిగా నీట్గా వెళ్ళేటోండి కదా, నువ్వేం చేస్తావు బాబు అనేటోళ్ళు మధ్య మధ్యలో చాలా నీట్గా వెళ్ళేటోండి కదా. డ్రైవర్ కాదు కదా, బట్ తప్పక డ్రైవింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. అయితే లేదు తమ్ముడు నువ్వు అంటే మేము ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తాను బాగా నవ్విస్తావు, లేదు నువ్వు అబద్ధం ఆడుతావు ఇంకేదైనా చేస్తావు అంటే అప్పుడు ఇది దుబ్బుతారని, సార్ నేను డిగ్రీ చేస్తున్నా ఎప్పటికీ మా అన్నలను డబ్బులు అడితే బాగోదని మేనేజ్ చేసిన కొన్ని రోజులు. తర్వాత వాళ్ళకు ఎక్కడో డౌట్, క్యాబ్ అంటే ఫిలిం నార్లో కొంచెం భయపడుతూ నడుపుతావు, క్యాబ్ పెట్టుకుంటావు, ఇక్కడ ఫ్రీ ఉంటావు అంటే అప్పుడు అమ్మ నాకు ఇట్లా సినిమా యాక్టర్ ఏదో నచ్చిన అందరికి చెప్పుకోలేం కదా అంటే భలేవాడు తమ్ముడు ఎందుకట్లా నువ్వు కష్టము, నువ్వు నీ కష్టం మాకు అర్థమైంది, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పైకి వస్తావు, నువ్వు మమ్మల్ని బాగా నవ్విస్తున్నావు అని బ్లెస్సింగ్ చేసేవాళ్ళు. ఈలోపు వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు డ్యూటీ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నాకు ఒకరోజు ఫోన్ వచ్చి రమేష్ గుర్తుపట్టావా నాన్న అంటే అయ్యో భలేవారు సార్ మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా అని అన్న. ఇప్పటికి ఫోన్ చేస్తాడు నంది ఎవడ వచ్చినా ఫోన్ చేస్తాడు, మధ్యలో సినిమాలు రమేష్ నాన్న పెళ్లి చేసుకున్నావు అంటాను. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదొకటి సింగరేణిలో శంకర్రావు సారు వాళ్ళ మామ గోపాలరావు సార్ అని ఒక ఆయన ఉన్నాడు,
చంద్రమోహన్ గారు నేను సింగరేణిలో మా సూపర్వైజర్ చేసినప్పుడు డ్రైవర్ అన్నప్పుడు సింగరేణిలో బల్ల నడిపెట్టాను కదా మా ఫాదర్ సింగరేణి వాళ్ళందరిలో ఇద్దరు ముగ్గురు నన్ను ఎంకరేజ్ చేశారు మిమిక్రీ చేపించారు స్టేజ్ల మీద వాళ్ళు వాళ్ళు ఫీల్ అయ్యారు ఈరోజు నన్ను ఎప్పుడన్నా కలిసి వాళ్ళు గ్రేట్గా ఫీల్ అయ్యారు వాళ్ళకైతే అప్పుడు చెప్పాను కదా ఏ తాగబోతే రమేష్ అని చిత్తం అతి చేస్తాం కదా అంటే మనకు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ అయింది వాళ్ళందరూ బాగా ఫీల్ అయ్యారు అంటే నా లైఫ్లో నేను అనుకున్న సాధించారు అని అంటూ ఉంటారు అది చాలా గ్రేట్గా ఫీల్ అయింది ఇంతకుముందు ఫ్రెండ్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను చాలా లైఫ్ మారింది అవును ఏంటి అది అంటే ఇప్పుడు నాది గోదర్కని అంటే పక్క ఇంకా కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఎట్లుంటాయి అబ్బాయి సింగరేణి జాబ్లో పనిచేస్తే ఇంటికి చిన్నోడిని బాగా తిరిగేటోడిని అసలు మర్యాద ఇక్కడికి వచ్చిన తర్వాత మర్యాద ఇవ్వాలని తెలిసింది నాకు మర్యాద అనేది ఒక మర్యాద ఇవ్వాలి అనే విషయము మా బావ దగ్గర పనిచేసినప్పుడు అప్పటివరకు చిల్లరగా తిరిగే రోజుల నుంచి ఎన్టీపీసీలో జాయిన్ అయిన తర్వాత ఓ రెస్పెక్ట్ ఉంటుంది ఓ డ్రెస్సింగ్ ఉంటుంది కొంచెం నీట్గా ఉండాలి సూపర్వైజర్ పోస్ట్ వచ్చిన తర్వాత కదా నాకు ఇవన్నీ తెలిసింది దాంతోపాటు కొంచెం ఆ గోదర్కన్ లెక్కలు ఉంటాయి కదా ఏమన్నా ఏమండి అని బిల్లు లేవు ఇన్స్టిట్యూట్లో నా ఫ్రెండ్స్ అందరూ అరే కొంచెం బూతులు మాట్లాడతాం కదా అలా మాట్లాడేసరికి ఇన్స్టిట్యూట్లో చాలామందికి అర్థం కాదు వీడు వెరీ టాలెంటెడ్ కానీ అన్ని ఊరు లెక్కలు ఇట్లా ఇట్లా ఆలోచించేటోళ్ళు హైదరాబాద్లో దిగిన శ్రీకాంత్ నా రూమ్మేట్ వాడి వల్ల ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటోళ్ళు హట్ అవుతారు ఫీల్ అవుతారు అనేది శ్రీకాంత్ వల్లే తెలిసింది శ్రీకాంత్ గారి వల్లే హైదరాబాద్లో నేను డేర్గా ఉండగలిగిన ఓకే శ్రీకాంత్ లేకపోతే లేట్ అవ్వచ్చు నా కెరీర్ ఇట్లుండునో లేదో తెలియదు వాడి వల్ల చాలా అంటే వాడి వల్ల వాస్తవానికి ఎట్లుండాలో నేర్చుకున్నా ఎట్లుండదో కూడా నేర్చుకున్నా అంటే నా ఉద్దేశం ఆ చెడ్డోడు కాదు చాలా మంచోడు కొన్ని 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 విషయాల్లో శ్రీకాంత్లో ఉండద్దు కొన్ని విషయాల్లో శ్రీకాంత్లో ఉండాలి నేను నానే ఉంటా ఎప్పటికైనా కొందరి వల్ల నేను మారా అనేది నా ప్రగాఢ నమ్మకం అట్లా శ్రీకాంత్ గారి వల్ల మర్యాద పాజిటివ్గా ఉండాలి అని బాగా నేర్చుకుంది శ్రీకాంత్ గారి వల్ల నా రూమ్మేట్ తను ఉన్నాడా ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఆడు ట్రై చేసిండు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ట్రై చేసిండు ఇప్పుడు సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ఎక్కడో చేస్తుండే ఈ మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఓకే ఓకే తక్కువ ఓకే ఇప్పుడు మామూలుగా అంటే నేను స్ట్రగుల్ ఇప్పుడు ఒక ఇంతమందిని అడిగాను ఏంటి కెరియర్ బిగినింగ్లో ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి స్ట్రగుల్స్ ఏం లేవు నాకు అదొకటి నేనే చిన్నప్పుడు ఎక్కువ కష్టపడ్డందుకేమో భగవంతుడు నేను ఏ ఆడిషన్కి వెళ్ళి ఆఫీస్ చేసినా వేషం ఇచ్చేటోళ్ళు నన్ను రిజెక్ట్ చేసిన ఆఫీసులు తక్కువ ఓకే ఓకే చూసిన వెంటనే నా పర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అయ్యేటోళ్ళు కదా అందరూ ఫస్ట్ మీరు కూడా భలే చేస్తుంది అట్లా ఆఫర్లు అట్లా చాలా తక్కువ కూడా అక్కడ కూడా తాగిపోతే చేసేవాడు ఇట్లా అక్కడ డిఫరెంట్ చేసిన ఓ పోలీస్ స్టేషన్లో పడితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటివి చేసినా తాగిపోతే ఎక్కువ మార్క్ కదా ఇంతమందిలో అమ్మాయి చేస్తుంటే అసలు అదిరిపోతుందని అట్లా బాగా ఆ రకంగా ఆడిషన్ చేసిన దాంట్లో నాకు బెస్ట్గా పేరు వచ్చింది బెస్ట్ అన్నింటిలో బెస్ట్ కృష్ణవంశీ గారు ఆడిషన్ ఓకే జగడం పడ్డది చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా పార్ట్ టైం జాబులు చేస్తున్నా స్ట్రగుల్స్లో ఉన్నా ఉత్తేజ్ గారు మా ఇన్స్టిట్యూట్ మా దీక్షితులు గారు ఇది కొడుకులాగా ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చేటోడు ఉత్తేజ్ అన్న తర్వాత ఇట్లా నేను చేస్తూ జగడం పడ్డది ఇవన్నీ చేస్తున్న టైంలో వీడు బాగా చేస్తారని కృష్ణవంశి మహాత్మ ఆడిషన్ జరుగుతుంది కృష్ణవంశి గారికి ఆ రోజు అంతా ఆఫీసులు ఉన్నా ఆయనకు రికమెండేషన్లు ఇష్టం ఉండవు ఆయనకు రికమెండేషన్లు అస్సలు ఇష్టం ఉండవు ఆ రోజంతా ఆఫీసులు ఉన్నా పరచూరి గారు కృష్ణవంశి గారు లోపల సిట్టింగ్ మధ్యలో ఎప్పుడో వచ్చారు మాట్లాడదామంటే కుదరలే లాస్ట్కి వెళ్ళిపోయే టైంలో నేను వెయిటింగ్ ఉత్తేజ వచ్చి ఆ వంశీ వీడు తాగుబోతు రమేష్ అని బాగా చేస్తారంటే నేను ఇంక రెడీ ఉన్నా ఇంకా ఇంకా యాక్షన్ అంటే ఈ లెవెల్లో ఉన్న చూద్దాం లేరా అని వెళ్ళిపోయాడు నీ అమ్మ నాకు భలే కోపం వచ్చింది నీ అమ్మ అసలు ఆడిషన్ అడిగితే మాత్రం అసలు చంపేద్దు అనే ఫీలింగ్ సరే అని ఉత్తేజాన్ని ఏమన్నా అంటే ఓకేరా మళ్ళీ ఎప్పుడన్నా ఆడిషన్ ఉన్నప్పుడు ధనరాజ్ అని నాతో ఇన్స్టిట్యూట్లో మాకు ఫ్యాకల్టీ టీచర్ ధనరాజ్ నా ఏజ్ అతను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ మన ధనరాజ్ కూడా చూసుకుంటాడంటే సరే అని అప్పుడు ఎక్కడో అమీర్పేటలో అలా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమీర్పేటలో అక్కడ ఎవరో ఫ్రెండ్స్తో వెళ్ళి షాపింగ్ ఏదో అక్కడికి వెళ్తే ఒక ఫోన్ వచ్చింది అర్జెంటుగా రావాలి మహాత్మా ఆఫీస్లో ఆడిషన్ జరుగుతుందంటే వెళ్ళిన ఆడిషన్ దేని జరుగుతుందా ఆర్టిస్టుల కోసం ఆడిషన్ జరగట్లేదు జగన్ అన్నది గాంధీ క్యారెక్టర్ కదా ఒక సాంగ్ ఉంటుంది ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కాసర్ల శ్యాము వాళ్ళ టీముని పెట్టుకొని గజ్జలు గిజ్జలు కట్టుకొని ఆడిషన్ కృష్ణవంశీ గారు చూస్తారు
వాళ్ళు ఆడిషన్ అయింది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను దండది లోపల పిలిస్తే వంశీ గారు నువ్వేంటరు ఇక్కడ అన్నాడు. అంటే ఆయనకు తెలుసు ఉత్తేజ పంపించిండని. దండా దండ సరే అదే ఒకసారి చూస్తారంటే, అంటే అంతకుముందు కాజా అని అసిస్టెంట్ డైరెక్టర్లు అంతా నాకు కృష్ణవంశీ గారు కలవక ముందు వీడియో తీస్తారు కదా చూపెట్టడానికి, తాగుపోతే యాక్టింగ్ చేస్తే వాళ్ళందరి బాగా నచ్చింది, ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరు పేరో రాసుకున్నారు, డేట్లు ఇచ్చిర్రు, ఇప్పుడు సరే చేయి అన్నాడు అంతే. అసలు చేసి పడేస్తే అమ్మా ఎవరు అనేది నీ ఏజెంట్ ఉంటుంది రా అన్నాడు సార్. ఇట్టిది పరిస్థితి అంటే ఓకే బయట ఉంటారా అన్నాడు. కట్ చేస్తే 30 రోజులు డేట్లు ఇచ్చారు. అట్లా మహాత్మా పడ్డది. మహాత్మలో ఏ మహాత్మలో ప్రతిరోజు ఎవరు సెట్కి వచ్చినా రవితేజ గారు వస్తే ఆయన విలువ తాగుబోతు రమేసి వీడు తాగుబోతు యాక్టింగ్ అదిరిపోతుంది. శ్రీకాంత్ గారికి ఫస్ట్ ఇంట్రడక్షన్ తాగుబోతు. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు నాకు కనెక్ట్ అయింది అక్కడ. 25 రోజుల తర్వాత బ్రహ్మానందం గారిది ఒక సీన్ ఉంటుంది, ఆయన కాంబినేషన్ చేయాలి. అంతకుముందు నన్ను అందరూ బ్రహ్మానందం గారితో బాగుండాలి, అసలు ఆయన కొత్త వాళ్ళని అసలు ఓర్వాడి దగ్గర రానియాడు ఇవన్నీ చెప్పి భయపెట్టించారు. అయినా కూడా మన నా పట్టు తాగుబోతు కదా, కానీ బాగా చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తే ఒకటి ఉంది. కట్ చేస్తే నేను రెడీ అయినా బ్రహ్మానందం గారు దిగిండు, జబ్ 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 షాట్లు పడుతున్నా, అంటే నా ఫీలింగ్ నేను వెయిటింగ్. కట్ చేస్తే కృష్ణవంశీ గారు డాడీ అంటారు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు, డాడీ ఇగో ఇటు తాగుబోతు రమేష్ అని ఈడు ఒక తెలుగు ఇండస్ట్రీని 10 సంవత్సరాలు వెళ్తాడు అన్నాడు అప్పుడే ఆయన. అంటే ఎంత నమ్మకం చూడు. అంటే బ్రహ్మానందం గారు తెలియనప్పుడు ఆయన స్టార్ కదా, అవునా వంశీ అని సపరేట్గా ఉన్నాడు. కట్ చేస్తే ఆ సీన్లో శ్రీకాంత్ను కొడతాడు, శ్రీకాంత్ అని తెలియదు, కొడితే అప్పుడు మా దాసమే కొడతావరా అని 2 అడుగులు వేసిన అంతే ఆపిండు బ్రహ్మానందం గారు. ఆపేవా బాబు, ఒకటి నీ అమ్మాయి ఇప్పుడు వంశీ లంజా కొడుకు అసలు చేయరా 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 అప్పుడు. అంటే బ్రహ్మానందం గారు కృష్ణవంశీ గారు చెప్తే ఏమనుకుంటాడు, ఆయన పెద్ద స్టారు, ఎవడో కొత్తోడు వచ్చి ఇప్పుడు అంటే ఎవరికైనా ఎట్లుంటుంది అలాంటిది. అలా 2 అడుగులు వేసి డైలాగ్ చెప్తే ఆపి అమ్మ ఇప్పుడు వంశీ టాటా చేయంటే అప్పుడు తాగుతా యాక్టింగ్ చేస్తే నీ అమ్మ ఏది అని ఆ రోజు నుంచి బ్రహ్మానందం గారు ఇప్పటికీ. మొన్న అమెరికాకి వెళ్ళిన బ్రహ్మానందం గారితో నా లైఫ్లో ది బెస్ట్ ట్రిప్ అది. అంటే ఆడిషన్కు అంత ప్యాట్ ఉండే అప్పుడు. ఈ జనరేషన్ ఆడిషన్లు మారిపోయినాయి కదా, అంటే యూట్యూబ్లో స్కిట్లు చేసి రావచ్చు, జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు. అప్పుడు మాకు అది లేదు కదా, ఇప్పుడు ఈజీ అయిపోయింది. అప్పుడు ఒక ఆడిషన్ అసలు ఒక ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యి ఓకే అంటే ఇంట్లో అన్నలకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఎట్లుంటుంది అంటే పిచ్చిగా ఊరుకు యాక్టర్ అవుతా అని చెప్పొచ్చి సెలెక్ట్ అవ్వడమే గొప్ప విషయం అప్పుడు వాస్తవానికి. ఇప్పుడు అప్పుడు చేసిన ఆడిషన్స్లో ద బెస్ట్ అంటే ఇప్పుడు ఈ తాగుబోతు రొటీన్ కాకుండా అదర్ దెన్ ఈ తాగుబోతు ఏదన్నా చేసినవి గుర్తున్నవి ఉన్నాయా? అప్లాజ్ చాలా చేశాను కానీ అంత గుర్తులేదు. అంటే ఈ దీనికే ఎక్కువ మార్కులు ఇచ్చేటోళ్ళు కాబట్టి దాన్నే ఎక్కువ గ్రిప్గా పట్టుకొని పర్ఫార్మెన్స్ చేస్తాను. ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే తాగుబోతు క్యారెక్టర్లే కాకుండా ఇంకా ఇది కూడా చేయగలడు అని చెప్పడానికి ఏదైనా ఒక చిన్న బిట్ చేయగలవా నా కోసం? అంటే బేసికల్గా ఈ రియల్ లైఫ్ అబ్జర్వేషన్ ఉంటుంది కదా, అందులో మెంటల్ హ్యాండిక్యాప్డ్ అంటే జనరల్గా అది చేయొద్దు ఓకే అలాంటి క్యారెక్టర్లు కూడా చాలా తక్కువ మంది రాస్తారు, రాయరు అసలు యాక్చువల్లీ. అదొకటి నేను అబ్జర్వేషన్ చేసిన బాగా చేస్తాను నా ఫీలింగ్. ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేస్తే ఓకే తమ్ముడు ఇది ఇక్కడ చేసిన వాడిని ఎక్కడ చేయకు అనేటోళ్ళు. ఓకే అంటే ఏంటి అట్లా చేయొద్దు, మెంటల్ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ చేయొద్దు, ఇంట్లో కూర్చొని పిచ్చోడుగు ఉంటారు కదా చేయొద్దని చేయొద్దు. ఎందుకు తమ్ముడు ఇవి అంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ నువ్వు ఇప్పుడు నువ్వేమైనా ఒకరు ఎవరు అన్నారు నువ్వేమైనా ప్రకాశ్ రాజు అని ఇప్పుడు ఈ యాక్టింగ్ చేసి నీకు ఎవడో క్యారెక్టర్ రాసి నీకు నేచురల్ వాడు వస్తుందా అండ్ నవ్వి అండి అంటారు వాళ్ళు, చిరాకులో ఉంటారు పాపం అసోసియేట్ డైరెక్టర్లు అట్లా. అంటే ఓకే అదే ఒక ఎమోషన్ అదర్ ఎమోషన్ తెలియాలి అంటే తాగుబోతు అనేది ఎలా అది అట్లా చెప్తే రాదన్న ఒక క్యారెక్టర్ ఇస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ ఏంటంటే ఈ దళము వెంకట ఇది ఏమో గుర్రం ఎగురు వచ్చి ఇట్లా చాలా క్యారెక్టర్లు చేసిన ఈ మధ్య ఒక సినిమా చేసిన అన్న అది నాకు బాగా అంటే బాగా నమ్మకం. రాజుగారు అబ్బాయి రావు గారు అమ్మాయి అని సినిమా చేసిన అందులో ఫస్ట్ టైం చాలా అంటే ఆంధ్ర లాంటి క్యారెక్టరు తాగా చాలా కొత్తగా ఉంటుంది. అంటే హీరో హీరోయిన్ వల్ల ఒక క్యారెక్టర్ నలిగే క్యారెక్టర్ అంటే ఒక బ్రహ్మానందం గారు సపోజ్ సెకండ్ హాఫ్ వచ్చి బ్రహ్మానందం గారు క్యారెక్టర్ నిలబెడితే ఎట్లుంటుంది అట్లుంటుంది. అది చెప్తే రాదన్న ఇప్పుడు కొన్ని ఆడిషన్ చేయడానుకుంటాయి, కొన్ని క్యారెక్టరు డైరెక్టర్ చెప్పి ఆన్ స్పాట్లో చేసే పర్ఫార్మెన్స్ వేరన్న. ఎగ్జాక్ట్ స్టేజ్కి మిమిక్రీకి యాక్టింగ్కి మూడిటికి సంబంధం ఉండదన్న. ఎందుకంటే కోట శ్రీనివాస్ లాంటి గొప్ప నటుడు స్టేజ్ నుంచి వచ్చారు, ఇది నాటకాల నుంచి. మరి నాటకాల్లో కోటగారు లాంటి కోటగారి కంటే గొప్ప నటులు ఉన్నారు సినిమాలో ఫీల్ అయ్యారు. అంటే ఎందుకంటే చేయడానికంటే
చేయడానికి మామూలుగా మనం చేయడానికి స్క్రిప్ట్కు క్యారెక్టర్కు చాలా వేరియేషన్స్ ఉంటుంది. అట్లా అట్లా ఏమో మరి నేను అట్లా చెప్పలేకపోతున్నా మరి. అదేమైనా చేయగలవు ఇప్పుడు మెంటల్లీ అండి కదా అదే అది చేయచ్చు 100% చేస్తాం. అది ఒక చిన్న టైం తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలి, గ్యాప్ తీసుకొని వాటర్ ఉంటుంది. గ్యాప్ కావాలంటే తీసుకున్నాం రైట్. ఓకే మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న పర్ఫార్మెన్స్. అంటే ఇలా ఉంటుంది, చాలా ఇన్డెప్త్ అది. గుడ్ గుడ్, బాగుంది. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఒక టిష్ ఇస్తారా, అంటే వాని ఇంటెన్స్ ఏంటంటే మెంటల్ హ్యాండిక్యాప్లు అది ఏమో పుణ్యాలు పాపాలు చేసుకుంటూ పుడతారా పుణ్యాలు చేసుకుంటూ పుడతారా తెలియదు, కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళని ఒక రూమ్లో బంధిస్తారు, ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే ఎక్కడో హాల్లో వదిలేస్తారు, కట్టేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎవ్వరు కనిపించరు కదా, కనిపించినంతసేపు ఒక ఒక మైండ్లో ఉంటారు. ఎవరన్నా పాస్ అయినారనుకో అప్పుడు ఖుషి అవుతున్నాడు అనేలోపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వీడి ఇంటెన్స్ బాధ ఎమోషన్లు అన్నీ కలిపి ఉంటాయి. అంటే ఒక ఒక లోకంలో ఉంటాడు, ఆడ జీవితాంతం అట్లుంటాడు. ఇంకోటి ఏంటంటే నేను సూపర్వైజర్ చేసినప్పుడు సదానందం అని ఒక డ్రైవర్ వాళ్ళ తమ్ముడు ఉండే, మెంటల్ హ్యాండ్ క్యాప్లో కొందరు మాట్లాడతారు బాగుంటారు, చూడనికి బాగుంటారు, చూడనికి చాలా బాగుంటారు. అలా మాట్లాడితే అయ్యో ఆడ మెంటల్ హ్యాండ్ క్యాప్ అని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, సది నా పేరు, వచ్చి మీ నేనేదో పని చేసుకుంటున్నా, మీ సదన్న లేడా ఎప్పుడు వస్తాడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారా అని అంటుండు. నేను నీకు మెంటల్ అంటే కొంచెం మెంటలీ అని తెలియదు, నేను బాగానే ఉంటా, నేను మాట్లాడుతా అంటే తెలుస్తుంది, అడుగుతుండు రాడీ సదన్న లేడా ఇంట్లో ఉన్నాడా, సాధారణ పడుకున్నాడు, మీరెవరు అన్న వచ్చిండని చెప్పు. అన్న ఏ అన్న, మా అన్న పడుకున్నాడు, అమ్మ పడుకున్నది. లేపురా, మీరెవరు? లేపు. లేపన్నా. లేపు. ఎందుకు లేపాలి మా అన్న? సాధారణ ఫ్రెండ్ నువ్వు, లారీ నడుపుతావా బస్సు నడుపుతావా? లారీలు ఉన్నాయా? నాకే ఉన్నాయి లారీలు. లారీలు ఉన్నాయా? మరి మా అన్న ఎప్పుడు చెప్పలే, ఉండు లేపుతా. అన్నం తిన్నావా? తిన్నా. అన్నం తింటావా? తిన్నా. పప్పు చేసినా? తిన్నా తిన్నా. అవ్వ పప్పు చేసి తింటావా? తిన్నా నేను. మీ అవ్వ ఉన్నదా నీకు అన్నం పెడతాదా? ఇక్కడే ఉండేటి ఒక ఇలా ఉంటుంది. అంటే రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఎవడో ఆర్ట్ ఫిలిం అంటే ఆర్ట్ సినిమా లేకపోతే కమర్షియల్ సినిమాలు ఇలాంటి క్యారెక్టర్లు పెట్టి రాసే అంత రైటింగ్స్ గొప్ప కథలు లేవు కదా ఇప్పుడు. అదే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో ఇది నువ్వు నేర్చుకున్నది ఏంటి? అచ్చు వీచానా ఏదో చెప్తుంటావు ఇప్పుడు? అంటే అది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో జనరల్గా ఇప్పుడు మనం యాక్టింగ్ కోసం వస్తాం, ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారంటే అనుకరణ అభినయం అనుకరణ అభినయం కాదు అంటారు. అనుకరణ అంటే మిమిక్రీ, మిమిక్రీ ఇమిటేషన్ ఎప్పుడు యాక్టింగ్ అవ్వదు. అందులో ఏం చెప్తా అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాకున్న 7వ తరగతి జ్ఞానానికి అచ్చు విచ అనుభవించి చూసి విని చదివి ఈ లైఫ్లో ఏ క్యారెక్టర్ రాసినా అనుభవించైనా రాయాలి, లేకపోతే చూసైనా రావాలి, లేకపోతే వినైనా రావాలి రాయాలి, చదివైనా రాయాలి. ఈ నాలుగిటి మీదనే క్యారెక్టరేషన్లు ఉంటాయి, కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు నా క్యారెక్టర్ చెప్పిననుకో, అది నేను అవును సార్ మా ఊర్లో కూడా ఇలా ఉండేవాడు అనేది ఒక పద్ధతి. అవును సార్ నేను అలాంటి క్యారెక్టర్ గురించి ఎక్కడో విన్నా, లేదు సార్ నేను చూసా, నేను చదివా, ఇట్లుంటాయి. ఆ నాలుగిటి మీద అబ్జర్వేషన్ ఉండాలి యాక్టర్ కానీ చెప్తారు ఇన్స్టిట్యూట్లో. ఇది ఉందా పర్టికులర్గా యాక్టింగ్ కోర్సులో ఇది మాట? మాకైతే అలా చెప్పారు మరి, మిగతా ఇన్స్టిట్యూట్లు మాకు తెలియదు కానీ
అచ్చువిచ్చ అనుభవించి చూసి చదివి, అనుభవించి విని చూసి చదివి నాలుగు. ఈ నాలుగుటి మీదనే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది కథ అయినా క్యారెక్టర్ అయినా అని చెప్తారు. అనుకరణ అభినయం కాదు, అనుకరణ వేరు. అనుకరణ ఒక ఇమిటేషన్ చేసే మిమిక్రీ, ఒక ఇమిటేషన్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ అంటే మిమిక్రీ అంటే వాయిస్తో పాటు చేసే మిమిక్రీ. అనుకరణ మీలా అనుకరించడం, ఇదో పద్ధతి. సపరేట్ యాక్టింగ్ అంటే ఇమ్మూడిటీకి వేరియేషన్ ఉంటుంది. మామూలుగా చెప్తుంటావు అప్పుడప్పుడు ఏంటి, అబ్జర్వేషన్ చేస్తే ఎవరైనా చేయొచ్చు యాక్టింగ్, దానికి పెద్ద కోర్సులు అక్కర్లేదు, ట్రైనింగ్ అక్కర్లేదు, అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా చేస్తే చాలు. అది మాకు ఇన్స్టిట్యూట్లో తెలిసింది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తాగుబోతే యాక్టింగ్ చేసుకోండి, మిమిక్రీ చేసుకోండి, ఇవన్నీ వాళ్ళు వీళ్ళు గుర్తుపడితే కదా ఇక్కడ దాకా వచ్చిన, నువ్వు పోతే మంచి యాక్టర్ అవుతావు. ఘంటసాల సింగర్ శంకర్ అన్న అని నేను మిమిక్రీ చేసినప్పుడు మిమిక్రీతో పాటు తాగుబోతే యాక్టింగ్ చేస్తే, తమ్ముడు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే నిన్ను కొట్టేటోళ్ళు లేడు అన్నాడు. అప్పుడు ఎట్లుంటుంది మనకు, అప్పుడే పోవాలనిపిస్తుంది, కానీ మనం పోలేము. ఆ టైం వచ్చినప్పుడు వచ్చినాం. అది ఇన్స్టిట్యూట్లో తెలుస్తుంది, ఇన్స్టిట్యూట్లో తెలుస్తుంది. ఇన్స్టిట్యూట్లో మనకు ఓ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినా, ఎస్వి రంగారావు లాంటి గొప్పవాళ్ళ గురించి చెప్పినా, ఓహో వీళ్ళు అబ్జర్వేషనే యాక్టింగ్, అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు యాక్టర్ అవుతారు, బాగా అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు బాగా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇవన్నీ తెలిసింది ఇన్స్టిట్యూట్లో. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఓహో నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని అబ్జర్వేషన్ చేసిన, సింగర్ ఎన్ని వాళ్ళని తాగుబోతే అబ్జర్వేషన్ చేసిన, అందుకింత బాగా చేస్తున్నానా, లేకపోతే ఎంత బాగా ఎందుకు చేస్తే తాగుబోతే నిజంగానే అట్లా అంటారు. ఇప్పుడు ఇన్స్టిట్యూటే చేయక్కర్లేదు కదా. ఇప్పుడు 30 మంది ఇన్స్టిట్యూట్లో 30 మంది సక్సెస్ అవ్వరు కదా. ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయింది నేను ఒక్కనే, ఇంకో బ్యాచ్లో ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇన్స్టిట్యూట్ చేయకపోయినా చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ ఉండి నలుగురిని నవ్వించే గుణం ఉండి ఆడ తలరాత బాగుంటే సెట్టోడు కమెడియన్ అవుతాడు, అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ అవుతాడు, కమెడియన్ అవుతాడు. అది అది అందుకే అబ్జర్వేషన్ ఉంటే చాలు అని అంటారు. మరి ఇప్పుడు ఇదే ఇదే ఫ్లోలో ఆ మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. మిమిక్రీ అంటే మిమిక్రీ చిన్నప్పుడు మిమిక్రీ అనేది నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఇప్పుడు జగదేకరుడు అతిలోక సుందరి ఆ సినిమాలు చూస్తాం కదా చిన్నప్పుడు, చూస్తే ఇప్పుడు చాండోల్ అయింది, ట్రై చేస్తా. ఈ బాలిక సాహస బాలిక మిత్రమా, ఈ కన్య దేవకన్య, ఇలా అంటే చాండోల్ అయింది. ఈ మిమిక్రీ చిన్నప్పుడు చేసినప్పుడు గోపాల్ అన్న ఫ్రెండ్ అరే నువ్వు మిమిక్రీ చేస్తాను అన్నాడు. ఓ మిమిక్రీ ఆరా ఇది అని మళ్ళీ వాయిస్ ప్రాక్టీస్ చేయడం, ఇట్లా మిమిక్రీ చే అంటే మిమిక్రీ అనేది తెలిసింది అక్కడ. తర్వాత ఇంకా నేను బాగా ఇమిటేషన్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు అర్థమైందంటే బాగా మా మదర్ దగ్గర పర్ఫార్మెన్స్ చేసి తాగుబోతే అది పక్కకు పెడితే పిట్టల దొర అని మన ఊర్లో పిట్టల దొర, అది ఎక్కడైనా ఆంధ్రలో పిట్టల దొరలు ఉంటారు, తెలంగాణలో ఉంటారు. ఇప్పుడు మనకు మీడియా ఉంది, ఇప్పుడు టీవీలు ఉన్నాయి, ఇప్పుడు మీడియా ఉంది. ఆ రోజుల్లో మా అయ్యలు మా ఫాదర్స్ అందరు సింగరేం జాబ్కి వెళ్తే అవ్వలక్కలు ఇంటి ముందు మిరపకాయలు పెట్టుకొని లేకపోతే అప్పాలు చేసుకుంటూ మీటింగ్ పెట్టేటోళ్ళు. ఇంత ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజుల్లో, టీవీలే ఎవరో ఒకరు ఇంట్లోండేది. ఆ టైంలో తుపాకీ రాముడు వచ్చేటోడు మన సైడు, ఇక నాకేం తక్కువ మహారాజా, నా తుపాకీ అమీ సౌత్ పాకి పోటీ పెట్టి నీళ్ళలో వడేస్తే అమీ సౌత్ పాకి అడుగు పట్టి నా తుపాకి తుముకుండా మునుక్కుండా తేలకుండా మునుక్కుండా గసోడు తుపాకి మహారాజు. ఇక నా చెల్లె పెళ్ళికి ఏం తక్కువ చేసిన, తుమ్ముల బియ్యం పోసిన తుమ్ కింద మట్ట పెట్టినా, ఇతుకో మెతుకు పితుక్కుంటూ తిన్నారు, వరే వా వెంకటరామేశ్వరుని పెళ్ళి ఇక జరగదని వాడితే. ఇలా 1 అవర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అటు రావడమే అక్క బావలేడా, అక్క నేను చూస్తే బావ కొట్టినట్టు అనిపిస్తుంది. చల్ ఎన్ని లక్షల కట్లమించి నేను పెళ్లి చేసిన, నీకు బాబా ఇష్టం లేకపోతే చెప్పు, నేను తోలకపోతే అడకదిందాం ఇద్దరం అంటాడు. అంటే అది బాధలు ఉన్నది కూడా నవ్వుకొని మనకు సాటలో బియ్యం తీసుకొచ్చి ఇవ్వడం, ఇట్లా మిమిక్రీ చేసిన అంత. అంటే ఆ రోజుల్లో ఆడి స్క్రిప్ట్ ఉందో లేదో తెలియదు కానీ, ఇక నా పెళ్ళికి ఎంత తక్కువ చేసిన, తుమ్ముల బియ్యం పోసిన తుమ్ కింద మంట పెట్టినా, ఇతుక్కో బెత్తుకు పితుకుంట తిన్నారు, వరే మా వెంకటరామ ఇష్టం పెళ్ళి ఇక జరగదని వాడితే. ఇక గసంటి ఇక నా ఇల్లు అంటే ఇల్లు కాదు మహారాజా, ఎండగొట్ట గొలబల వానగొట్ట గొలబల తుంగదూలాలు అరిగడ్డి ఆశాలు, ఇక గసంటి ఇల్లు మహారాజా. ఏ ఇక అప్పుడప్పుడు మన రాజకీయ నాయకులు మంత్రులు మినిస్టర్లు నన్ను అమెరికాకు రమ్మని ఎన్నిసార్లు ఫోర్ చేసిన, కానీ ఏ నా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నా ఆడబిడ్డలు ఉంటారు, నేను ఇళ్ళను వదిలిపెట్టి రానన్న. ఇట్లా నాన్ స్టాప్గా 1 అవరు ఒక 10 మంది అవ్వలక్కలు అందరు కూర్చునేట వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసే, వాడిని చూసి వాడిని అబ్జర్వేషన్ చేసి వాడు వచ్చినప్పుడల్లా ఆంతోనే తిరగడం. మా అవ్వ వెంకటరాముడు వస్తే నన్ను కట్టేసేది, వానెంబడి పోతాడు అని వాడిని ఇమిటేషన్ చేయడం. అది మిమిక్రీ, ఈ సినిమా యాక్టర్లు ఇవన్నీ మిమిక్రీ అనేది అప్పుడు తెలిసింది నాకు. ఓహో అది ఎప్పుడు తెలుస్తుంది మనకు లైఫ్లో, ఇన్స్టిట్యూట్లో మీరు చేసేది అబ్జర్వేషన్,
ఒకరిని ఇమిటేషన్ చేయడం ఆర్ట్ అనేది ఇన్స్టిట్యూట్లో తెలిసింది. ఇప్పుడు ఈ మిమిక్రీ అంటే అమరీష్ పూరి కాకుండా ఇంకెవరన్నా ఆర్టిస్ట్ నా అంటే అమరీష్ పూరి కాకుండా అంటే చాలా వరకు చేశాను. ప్రకాశ్ రాజు గారు బాగా ఇష్టం నాకు. అంటే ఈ మిమిక్రీ చేసేటప్పుడు సాయి కుమార్ గారి వాయిస్ ప్రకాశ్ రాజు ఇలా మిమిక్రీ చేసిన అందరూ తాగుబోతు యాక్టింగ్ మార్క్ ఇచ్చడం వల్ల నాకు యాక్టింగే బాగొచ్చు, మిమిక్రీ తక్కువ చేస్తున్నా అని ఫీల్ అయ్యి మిమిక్రీని పక్కకు పెట్టిన. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రకాశ్ రాజు గారిది వేరియేషన్స్ ఉంటాయి. ఏరా నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని, ఏ నేను మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? టిఎన్ఆర్ గారు మీరు అనుకున్నంత ఆచమాచి కాదండి. ఒక మినిస్టర్ని అరెస్ట్ చేయాలంటే మామూలుగా ఉండదండి, అంటే ఊరికే చెప్తున్నా నా ఉద్దేశం. అది చాండోలైంది, అది మనసిచ్చి చూడలో ఐస్ గడ్డ ఉంటుంది. అవును, ఒక్కొక్కరికి డైలాగులు చెప్పి అరే ఇది వాడికి రా, వాడికి వీడికి ఏముందిరా, ఏం లేదు కరిగిపోయింది, అరే నీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేయవు కానీ ఊరు ఎమ్మెల్యే మాత్రం చేస్తావా, నేను మొనార్కుని నన్నెవరు మోసం చేయలేదు. అంటే ఆ వాయిస్ వేరియేషన్ ప్రకాశ్ రాజ్ గారు బాగుంటుంది, నాకు బాగా ఇష్టం కూడా. అంటే డైలాగులు గుర్తులేవు, ఎప్పుడో చేసిన కదా. సాయి కుమార్ గారు వాయిస్ కామన్ కదా పోలీస్ డైలాగ్. వాళ్ళ తమ్ముడు గారు డబ్బింగ్, ఇప్పుడు డబ్బింగ్ తెలంగాణ అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో తెలంగాణ భరత్, అందులో సాయి కుమార్ గారు అందులో మన శ్రీఆర్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, నెత్తుడు తిలకం దిద్దిన కొడవలి నేను, రెపరెపలాడే జర్ర పంజరాన్ని నేను నెత్తుడు తిలకం దిద్దిన కొడవలి నేను, నిన్న మొన్న నేడు రేపు నీకు నాకు జరగబోయే చరిత్ర ఒకటే, నెత్తుడు తిలకం దిద్దిన కొడవలి నేను, రెపరెపలాడే జర్ర పంజరాన్ని నేను. ఇట్లా డప్పు కొట్టిస్తూ ఈ వాయిస్ చెప్పేటోడిని అప్పుడు అప్పుడు ఆయన స్టార్టింగ్ డబ్బింగ్ డబ్బింగ్ చెప్పేటోడు. ఇప్పుడు చిన్న జేరుస్వామి వినాయకుని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. విఘ్నేశ్వరుడు అంటే విజ్ఞానం కలిగించుటకైనా తొలగించుటకైనా ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు, బ్రహ్మదేవుడు ఆశీస్సులు కూడా వినాయకునికి ఉండడం మన గర్వకారణం. పూజల ముందు వినాయకుడినే ఎందుకు మొక్కుతారంటే ఇలా ఉంటుంది. మన నేను ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారు కదా, రమణాచార్య రమణమూర్తి గారు, ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చాడు, ఆ ఇన్స్టిట్యూట్లో మాట్లాడాడు, వెళ్ళిపోయింది. ఆయన వాయిస్ బేస్ వాయిస్ బాగుంటుంది. ఒకసారి నేను ఈగ తర్వాత శాంట్రో ఫస్ట్ టైం శాంట్రో కొనుక్కొని అందులో వెళ్ళేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ వస్తుంది, అది విన్నా. అది విన్న తర్వాత వచ్చేస్తుంది మిమిక్రీ, అది ఎందుకు అది భయ అది ఆర్ట్. అంటే మొట్టమొదటి మా నాన్నగారు నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కలెక్టర్ గుంటూరులో చేసినప్పుడు నాకు అది బాగా గుర్తు. తర్వాత చాలా రోజుల తర్వాత నాకు సినిమా పిచ్చి ఉండేది, చదువుకోవడం వల్ల కలెక్టర్ అయ్యాను. మొట్టమొదటిసారి దీక్షితులు గారు 2005లో అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఒక నాటకం వేస్తున్న టైంలో మధ్యలో కుక్క రావడం కూడా అది చాలా అద్భుతంగా ఉందండి. ఇట్లుంటుంది ఇప్పుడు మిమిక్రీ చేయాలంటే ఒక పెక్యులర్ వాయిస్ ఉంటే ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అంటే కొందరు బేస్ వాయిస్ని మిమిక్రీ చేస్తారు, కొందరు నార్మల్ వాయిస్ని మిమిక్రీ చేస్తారు. అంటే ఏదైనా నేర్చుకోవచ్చు కానీ మిమిక్రీ నేర్చుకుంటే రాదు. సంగీతం నేర్చుకోవచ్చు కానీ అది అలా క్యాచ్ చేయాలంటే ఒక పెక్యులర్ వాయిస్ ఉండాలి, డిఫరెంట్ వాయిస్ ఉండాలి. సడన్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నన్ను చూసి ఇమిటేట్ ఏమంటే చేయలేదు, కొంచెం డిఫరెంట్ అంటే అట్లా కాదు, మిమ్మల్ని బాగా చూస్తే పట్టేయచ్చు. అట్లా కొందరికి వాయిస్ ఉంటే కొందరు వాయిస్లు కొందరు కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అప్పట్లో డబ్బింగ్ చెప్పేటాడు ఆయన ఆదిత్య 369లో, పేపర్ బాయ్ అవునయ్యా నేను పేపర్లో చూశాను, టైం మిషన్, టైం చాలా గొప్పది, ఇట్లుంటుంది. ఇదే కమలాసన్ గారికి వచ్చేసరికి భారతీయుల్లో, అయ్యో నాన్న ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతే పుట్టినవా, నేను నన్నే చంపుతావా, ఎస్ నీలాంటి వాడిని చంపడం మేర ఉద్దేశం, 5, 10, 15, 20, 30, 40, 50 ఇలా లంచాలు పెరుగుతూ పోతుంటే భారతదేశంలో మున్సిపాలిటీ లంచం, పిల్లవాడిని స్కూల్లో చేర్పేయాలన్న లంచం, ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అతడిలో మహేష్ బాబు గారు నాజర్ గారు అంత పెళ్లి సెటప్ అంతా అయిపోయి ఆడు మోసగాడు ఆడు మనోడు కాదు అన్నప్పుడు నాజర్ గారు వస్తారు, నాజర్ మహేష్ బాబు గారు వస్తారు, నాజర్ గారు డైలాగ్, ఎవరెవరు ఏదో చెప్పారు, నిన్ను కూర్చొనేసి అడగాలంటే ఆ రోజు నా కూతురు పెళ్ళికి 10 లక్షలు కట్టు 10 లక్షలు ఇచ్చినప్పుడు చెక్ ఇచ్చినప్పుడు అడగాల్సింది, ఎవరెవరు ఏదో చెప్పారు, నాకు కావాల్సిన జ్ఞాపకాలు, నిన్ను నేను యుద్ధం చేయమంటున్నా. అంటే బాలుగారు మిమిక్రీ బాగా
డబ్బింగ్ వాయిస్ బాగా చెప్పేవాడు. అప్పట్లో అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ బట్ ఎక్కువ యాక్టింగే, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావు యాక్టింగ్ బాగా చేస్తావు అంటే యాక్టింగే చేసినా, మిమిక్రీ తక్కువ చేసిన. అండ్ ఇదిగా ఈ టాలెంట్ కాకుండా ఇంకా మ్యూజిక్ చేసుకుంటే ఏదో ఏదో చెప్పావు నాకు ఒకసారి, ఆర్ నారాయణ మూర్తి పాట పాడుకుంటూ బీట్ బాక్సింగ్ అంటే బీట్ బాక్సింగ్ అదేంటంటే మిమిక్రీ అంటే బీట్ బాక్సింగ్లో మన ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ డిటిఎస్ ఆనంద్ అని చాలా ఫేమస్ ఆయన, మహాప్రాణ గీతం ఆ సాంగ్ ఫుల్ కంపోజ్ చేస్తారు ఆయన నోటితో. ఓకే, దేవశ్రీ ప్రసాద్ గారు అప్పుడప్పుడు బీట్ బాక్సింగ్ సాంగ్స్ చేస్తూ అంటారు. జనరల్గా బీట్ బాక్స్ అనేది స్పెషల్ ఆర్ట్ అది. టిఎన్ఆర్ అని ఉంటుంది, దీన్ని ఏమంటారు అంటే బీట్ బాక్సింగ్ అంటారు. రెహమాన్ మ్యూజిక్ ఎక్కువ ప్లే చేస్తుంది, మళ్ళీ అది ఇంటే కూడా రాదు, అది పాడుతూనే వస్తుంది. రెహమాన్ మ్యూజిక్ ఎక్కువ నోట్తో ప్లే అవుతుంది. దీంట్లో రకరకాలుగా ఆర్ నారాయణమూర్తి గారి పాట అలా ఇప్పుడు మీరు పాట పాడితే దానికి మ్యూజిక్ కొడతా, అది సెట్ అవ్వకపోయినా నేను నాకున్న ఇన్స్ట్రుమెంట్స్తో నేను ప్లే చేయగలుగుతాను నా నాలుకని బట్టి నా నోరుని బట్టి. ఓకే ఓకే, రెహమాన్ అయితే బాగా ప్లే చేస్తాను చాలా సందర్భాల్లో. అట్లా ఇదొక అంటే మిమిక్రీ ఏదో టైప్ బీట్ బాక్సింగ్ అని. ఓకే ఓకే, సో ఇవన్నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఎప్పుడన్నా? చిన్నప్పుడు మిమిక్రీ చేస్తేనే ఘంటసాల సింగర్ శంకర్ అన్న అని లక్ష్మీనగర్లో ఆయన, తమ్ముడు నువ్వు మిమిక్రీ కంటే యాక్టింగ్ బాగా చేస్తాను అన్నాడు. ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక 10 వయసులు చేస్తే ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ 10 వయసులు చేస్తే అందులో 5 బెస్ట్ ఉంటాయి, 5 మ్యాక్సిమం కంట్రోల్ అంటే 5 బాగా చేస్తే 5 మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక 4-5 వయసులు చేస్తే అందులో 2-3 బాగుంటే 2-3 మేనేజ్ చేస్తా కదా. ఆ శంకర్ అన్న ఏమన్నా అంటే తమ్ముడు నువ్వు మిమిక్రీ అంటే యాక్టింగే బాగా చేస్తానో అన్నాడు. ఆయన బలమైన ముద్రేసి నాకు ఆయన వల్ల నిజంగానే నేను యాక్టర్ అని ఫీల్ అయినా. సో ఇవన్నీ పెయిడ్ పర్ఫార్మెన్స్ అయినా స్టేజ్ ఫ్రీగా చేసి, స్టేజ్ ఫ్రీ అంటే అప్పుడు కమర్షియల్ మైండ్ ఎక్కడిది, నా చిన్నతనంలో కమర్షియల్ అంత తెలివి లేదు కదా. అసలు అవకాశం ఇస్తే మిమిక్రీ చేస్తే ఫుల్ క్లాప్స్ కొడితే మనం అసలు దిగి మనల్ని నలుగురు చూస్తే ఎట్టుంటుంది, ఆ పిచ్చే కదా అన్న ఇక్కడ దాకా నడిపించింది. గోదార్కన్ నుంచి వచ్చింది ఇప్పుడు ఎవరు, నువ్వు శివారెడ్డి మధుప్రియ? గోదార్కన్ నుంచి 4 ఉన్నారు, శివారెడ్డి అన్నది రామగుండము, మధుప్రియ సింగర్ మధుప్రియ, సాగర్ మొగల్ రేకుల సాగర్, తాగుబోతు రమేష్, మేము 4 గోదార్కని. అండ్ ఇంకోటి అమ్మ చనిపోవడం, మామూలుగా అదేంటి సింధుర పువ్వు సినిమా రిక్షావాడు సినిమాకి చాలా ఏమంటారు సంబంధం ఉంది. అంటే జనరల్గా అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి మా మదర్తో నాకు ఎక్కువ రిలేషన్ ఉండేదన్న. ఎంత గొప్ప రిలేషన్ అంటే మా చెల్లి పాలు బంద్ చేసినా నేను పాలు తాగాడు. అంటే జనరల్గా చిన్నప్పుడు అంటుండేటోళ్ళు కదా, ఏంది రాజావా ఆడు గంత తెగిన పాలు చెప్తాను అనేటోళ్ళు. అంటే మదర్తో ఎక్కువ రిలేషన్ ఉండేది, చిన్నోని కదా ఎప్పటికీ మా అమ్మతోడే ఉండేటోని. ఏదైతే తాగుబో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరు అంటారు ఇప్పుడు మీలా ఏంటో మీ ఫాదర్ గురించి మరీ నెగిటివ్గా చెప్తాం అంటారు. నెగిటివ్ కాదు, మా ఫాదర్ గురించి నెగిటివ్ చెప్పట్లేదు నేను. సింగరేణిలో అందరు తాగుతారు, మా ఫాదర్ తాగుతాడు. మా ఫాదర్ అప్పుడప్పుడు మా అవ్వను తిట్టడమో లేకపోతే ఏదైనా కొట్టడమో అప్పుడప్పుడు మా అవ్వ డల్లుగా ఉన్నప్పుడు మా ఫాదర్లా చిన్నప్పుడు యాక్ట్ చేస్తుండే. మా అవ్వ ఫుల్ ఖుషి అయ్యేది అంటే నా మొగడు తీరే చేస్తాడు అని, వాళ్ళకి ఇళ్ళకి చూడు మా నా మొగడు తీరు చేస్తాడు లంగైతాడు ఇడు లంగైతాడు అంటుండేది. ఇలాంటి పీరియడ్ ఇలా యాక్ట్ చేసేది. అక్కడ ఒకసారి ఒక సినిమాకి వెళ్ళిన సింధూర పువ్వు అని ఒక సినిమాకి వెళ్ళిన రాజేష్ థియేటర్లో పడ్డది నియాషో టైస్లో, మాది హనుమన్ నగర్ క్వార్టర్స్ మాయి. ఈ రాజేష్ ఈ హనుమన్ నగర్ నుంచి రాజేష్ థియేటర్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నప్పుడు నెక్కర్లు వేసుకొని సినిమాకి వెళ్ళిన, సినిమా చూసిన ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సినిమా ప్రభావం నాకు ఒక ఒక ఇప్పుడు ఏదన్నా అంటారు కదా టెంపుల్కి వెళ్తే భగవంతుడు కనిపించిండనో లేకపోతే ఒక అద్భుతం జరిగింది, అట్లా సింధూర పువ్వు నా మైండ్లో బాగా అంటే ఇక నాకు ఒక వెండి తెర అద్భుతంగా ఆవిష్కరించింది. అప్పుడు భలే ఉంది సినిమా. ఇంటర్వెల్ అయింది, బోండాలు కొనుక్కున్నా, రూపాయికి 4 బోండాలు ఇచ్చేటోళ్ళు. తిన్నా వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత మా మదర్ కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, నాకు అబ్జర్వేషన్ ఎక్కువ కదా, మా మదర్ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, కోడిగుడ్ల కూర వండింది తినబెట్టింది. నాకు అప్పుడే డౌట్ వచ్చేది మా అమ్మ కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనుకున్నా. నులకతాడు మంచాన్ని కట్టేసి కొట్టింది, లమిడి కొడుక అక్కడికి సినిమాకి పోతావా, నువ్వెంత నీ వయసు ఎంత నీ అన్నలే పోరు అని అంటే అది ఎట్లా బాగా కొట్టింది. అది ఎట్లా తెలిసిందంటే మా ప్రసాద్ నాతో వచ్చినోడు ప్రసాద్ అని చనిపోయినాడు, ఆడు మీ అన్న చూసిండ్రా అన్నాడు, పెద్దన్న చూసిండు. అప్పటి నుంచి మా మదర్ తెలియకుండా సినిమాలు చూస్తుండే. 95లో బాగా గుర్తున్నాను రిక్షావాడు చిరంజీవి గారి సినిమాకు
నగ్మ సాంగ్ జరుగుతుంటుంది పులివేషం వేసుకొని. విజయ్ అని నా ఫ్రెండ్, ఆడు నేను సినిమా చూస్తున్నాం. సినిమా చూస్తుంటే ఆ సాంగ్ వచ్చే టైంలో ఒకడొచ్చి అరే నువ్వు అర్జెంటుగా రారా అన్నాడు రవి. ఏ ఎందుకురా ఎందుకురా సినిమా అయిపోలేరంటే మీ అమ్మ చచ్చిపోయిందిరా అన్నాడు. నాకు ఇక అర్థం కాలే, అమ్మ చచ్చిపోయింది అన్న. అప్పటికే మా మదర్ టీపి పేషెంట్, కొంచెం బేసికల్గా మంచాల పడుకొని ఉండేది. మాకు తెలుసు కొంచెం బా అమ్మకు బాగాలేదని. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి మా అమ్మ చచ్చిపోయింది అన్న తర్వాత నాకు అర్థం కాలే, ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అన్న. 14 సంవత్సరాలకు మా మదర్ చనిపోతే ఇంకా ప్రపంచంలో ఇంకా అంటే ఇంకా ఏం లేదు, శూన్యం అనేంత స్టేజ్. ఇంటికి వచ్చి మా అవ్వను పట్టుకొని అసలు ఇంకా ఆ రోజు నా జీవితంలో ఎంత ఏడ్చిందో, ఏడ్చి 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 నాకు అంటే ఏడుపు అనేది విరక్తి చెందింది మా మదర్ వల్లనే. అంటే నా లైఫ్లో ఇంకా మదర్ చచ్చిపోయింది, థియేటర్లు ఉన్న అమ్మ చనిపోయింది, మా అన్న రాలేదు, ఆయన డిగ్రీ చేస్తాడు జమ్మిగుండ్ల చదువుతాడు రెండు అన్న, ఆయన వచ్చేదాకా వెయిటింగ్, ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వచ్చే కొద్దీ ఇంకెక్కువ ఏడుపు, ఒక్కొక్కరు వచ్చే కొద్దీ ఇంకెక్కువ ఏడుపు. ఏడ్చి 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 నర్వస్ అయిపోయినా ఇంటికి చిన్నోడి. మళ్ళీ మదర్కు ఇంటికి చిన్నోడే మంట పెట్టాలి. అవును, అంటే పెద్దోడు ఫాదర్కు చనిపోతే పెద్దోడు మంట పెడతాడు, తల్లి చనిపోతే చిన్నోడిని పెట్టాలి, నేనే మంట పెట్టాలి. అట్లా ఇంకా లైఫ్లో ఇంకా నా జీవితం శూన్యమైపోయింది. అక్కడ నుంచి ఇంకా బతుకులేనంత ఎక్కువ ఫీల్ అయిపోయాను అన్న. అంటే ఇవన్నీ ఎందుకు నేను ఇప్పుడు ఎందుకు బాగా ఫీల్ అవుతా అంటే, ఏది ఏ తాగుత యాక్టింగ్ అయితే మా మదర్ ముందు చేసిందో, ఏ సినిమాలకు వెళ్ళొద్దని మా మదర్ కొట్టిందో, ఏ సినిమా థియేటర్లు ఉంటే మా అమ్మ చనిపోయిందో, ఈరోజు అదే సినిమాలో యాక్ట్ చేస్తున్న, అదే సినిమాలో ఎంత పేరు వచ్చింది, అదే సినిమాలో మా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, ఒక కార్లో తిరుగుతున్న, ఒక బిల్డింగ్ ఉన్నా, మా అమ్మ లేదు అనేసరికి అది 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 చెప్పలేమంతే. మా అంటే ఇప్పటికీ మా అవ్వ నాతో ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది ఎవడు వచ్చిందని తెలుసు, ఎంత ఫీల్ అవునన్న. అంటే రమేష్, అంటే మనం ఎంత సంపాదించినా వాటర్ తీసుకో, టిష్యూ టిష్యూ చాలు చాలు ఒకటి. అంటే మనం మామూలుగా జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన సక్సెస్ చూడడానికి మన తల్లిదండ్రులు లేకపోతే అలవాటు ఎప్పటికీ ఉంటుంది. అది అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? అవును, అది ఫీల్ అవుతుందంటే అదే చాలామంది ఇప్పుడు ఏందయ్య మీ ఫాదర్ గురించి అంత నెగిటివ్గా చెప్తావు అని అంటారు. అంటే మా తండ్రి ఎంత గొప్పవాడు అంటే నా కొంచెం చదువుకోలేదు కదా మొరటోడు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా కింద పడ్డాం అనుకో, ఓ పిల్లాడున్నాడు సడన్గా కింద పడ్డాం అనుకో, ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? అరే అయ్యో నాన్న దెబ్బ తగిలిందా అంటాడు. కింద పడతా లమ్మిడి కొట్టక కింద పడ్డావా అని కొట్టేటోడు. అంటే అప్పుడు అంటే నేను కింద పడితే కొడతాడు మా అజ్జి అసలు మంచోడు కదా అనే ఫీలింగ్ ఉండేది. కానీ చూసుకోవా దెబ్బ తగిలితే ఎట్లా అనే మొరటు ప్రేమ మా ఫాదర్లో చూసిన నేను. ఆయన ఏదైతే తాగుబోతా యాక్టింగ్ చేసి ఆయన తాగడం వల్ల నేను యాక్టర్ అయినన్న. ఆయన తాగకపోతే నేను యాక్టర్ అవ్వబోదు, ఇక్కడికి రాకపోదు. అంటే నా లైఫ్లో అంటే ప్రతి ఒక్క తండ్రి చనిపోతాడు,
కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, కొందరు మర్చిపోతారు, కానీ నేను తాగుబోతు యాక్టింగ్ చేసిన ఎవ్రీడే మా ఫాదర్ గుర్తుంటాడు. అది నా లైఫ్లో అది ఎప్పటికీ మర్చిపోదు. అమ్మ చనిపోక ముందు చనిపోయారా? ఫాదర్ తర్వాత రిటైర్డ్, అమ్మ చనిపోయింది ముందు, ఫాదర్ రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ సింగరేణిలో రిటైర్డ్ అయిన తర్వాత 2000లో మా మదర్కు ఫాదర్కు 5 ఇయర్స్ డిఫరెన్స్. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎంత వయసు? నాకా 14 సంవత్సరాలు. మా ఫాదర్ చనిపోయే టైంకు 14 ఒక 5, అంటే 20, అప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది. అంటే ఇప్పుడు మా మదర్ ఉండి ఇప్పుడు చనిపోతే అంత ఫీల్ అవ్వము, ఎందుకంటే లైఫ్లో మన సక్సెస్ చూస్తుంది, మన పిల్లల్ని చూస్తుంది, అన్నీ చూస్తుంది. 13 సంవత్సరాలు చచ్చిపోయింది మా అవ్వ. అంటే ఇక లైఫ్లో చిన్నప్పుడు మదర్ చనిపోతే, చిన్నప్పుడు ఫాదర్ చనిపోతే ఇద్దరిట్లో ఎవరు చనిపోయినా శూన్యమే, కానీ మదర్తో ఎక్కువ సంబంధం, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే ఇంకేం లేదనే ఫీలింగ్ నా ఫీలింగ్. అది అది ఎప్పటికీ ఆ లోటు అట్లా ఉండిపోతుంది. అందరు అంటారు, అంటే మా చుట్టాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ, మీ అబ్బాయి బతుకుంటే బాగా ఫీల్ అయ్యేటోళ్ళు అంటారు ఊరికి వెళ్ళిన ఎప్పుడన్నా. అది 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 తీర్చుకోలేని లోటు అంతే. ఇంకా పైనుంచి చూస్తారా నా ఫీలింగ్ అంతే. అమ్మ తర్వాత స్థానం ఇంట్లో ఎవరిది? అమ్మ అమ్మ అమ్మలాగా అమ్మ కంటే అంటే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా ఇద్దరు అన్నలు ఇద్దరు వదినలు మమ్మల్ని బాగా చూసుకున్నారు. అంటే మా ఫ్యామిలీతో ఇంత అటాచ్మెంటు, నా సక్సెస్లో అవ్వచ్చు, నాకు నా మీద కంటే మా అన్నలకే నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాకన్నా ప్రాక్టికల్గా మనం ఇండస్ట్రీలో లైఫ్లు చూస్తాం, వాళ్ళకి తెలియదు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో. వాళ్ళు మా తమ్ముడు అసలు టీవీలో వస్తాడు, సినిమాలు చేస్తాడు, ఇదే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ నమ్మకం. అంటే మా అన్న వదనం మంచోళ్ళు అవ్వడం వల్ల, అన్నలు వదనలు మంచోళ్ళు అవ్వడం వల్ల ఒక విడిపోకుండా వాళ్ళ స్వార్థం చూసుకోకుండా బతికిరు మాకోసం. అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను. ఇంత జర్నీలో ఇంకా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ ఇంకెవరైనా ఉంటే ఒకసారి? అంటే నేను ప్రతిసారి బ్రహ్మానందం గారు నాకు బాగా ఇష్టము. నేను ప్రతిసారి బ్రహ్మానందం గారిని చెప్తా, అలిగారు వేణుమాధవ్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. అలిగారితో ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ఎక్కి షూటింగ్కి వెళ్ళిన, ఫ్లైట్ ఎక్కడమే తెలియదు నాకు, ముగ్గురు సినిమాకు వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వం, సురేష్ ప్రొడక్షన్, అలా మొదలైంది 1 ఇయర్ 2 ఇయర్లనే. ఓ వారం రోజులు అలిగారి కాంబినేషన్, మొట్టమొదటిసారి అలిగారితో ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయడం అనేది అంతకంటే అదృష్టం ఉంటుందా తక్కువ టైంలో. నాకు ఇంగ్లీష్ రాదు, మనకు ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం రాయడం రాదు. అలిగారు ఏంట్రా ఇటీ అని పిలిచి, అప్పుడు తెలుసు రామిల్ల రమేష్ అని రాసింది, ఇప్పటికీ ఆ పేరు గుర్తుంటుంది అలిగారికి, రామిల్ల రమేష్. అట్లా వారం రోజులు అలిగారితో వెళ్ళి, అలిగారు రూమ్ పక్కన మలేషియాలో హోటలు, అలిగారితో షూటింగ్ చేసి అలిగారితో రావడం. అప్పుడు ఫస్ట్ టైం మలేషియాకి వెళ్ళిన కదా, అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. మా చెల్లెలకు మా అన్న కూతురుకు ఇవన్నీ బట్టలు తీసుకుంటే అలిగారు బిల్లు కట్టారు. ఏంట్రా నువ్వు, నీకేం కావాలో తీసుకో అన్నాడు. అంటే అంత గొప్పగా ఆలోచిస్తాడా ఒక కమెడియను, అది నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఇంకా బ్రహ్మానందం గారు అంటే ఇంకా నాకు ఆయన ఇంకా నేనంటే పర్సనల్గా బాగా ఇష్టం. వేనన్న ఎంత ఎంకరేజ్ చేశాడంటే, అరే రే నువ్వు తాగుబోతు రమేష్ ఇప్పుడు గుర్తుపెట్టుకో బిడ్డ అని ఫస్ట్ గొడుగిచ్చిండు. జనరల్గా లొకేషన్లో గొడుగు పట్టుకోవాలంటే అది ఒక రేంజ్ వస్తే కానీ గొడుగు పట్టద్దు, ఇప్పుడు కామన్ అయింది. కానీ అరే నీకు పేరు వచ్చిందిరా అని ఒక గొడుగు కొనిచ్చిండు. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అదొకటి. ఓకే, ఇంకా అలీ గారు, వెనల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఎవరన్నా నీకు ఆప్తలు ఇండస్ట్రీలో? 100% నేను అందరి గురించి చెప్పినా ఒక పెద్ద మనిషి గురించి చెప్పాలి. పెద్ద మనిషి అంటే ఆయన ఎందుకు పెద్ద మనిషి అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అన్న గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పాలంటన్నా, నన్ను చాలామంది ఇష్టపడతారు అందరు, బ్రహ్మానందం గారితో సహా నన్ను అందరు ఇష్టపడ్డోళ్ళే. పృథ్వీ అన్నకు నాకున్న రిలేషన్ శివుడు, ఆయన శివభక్తుడు, నేను శివభక్తుడు, తమ్ముడు, మన ఇద్దరిని శివుడు కలిపాడని అంటుంటాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయితే తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, తమ్ముడు ఏంది తమ్ముడు నువ్వు వచ్చిన రెస్పాన్స్, బాబ్బా 10 సంవత్సరాలు నేను కొట్టేటోళ్ళు లేడు అంటూ ఉండేటోడు. ఎందుకంటే నాకు అప్లో నాకు వచ్చిన అప్లాజ్ అలాంటిది. తర్వాత ఆయన ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా, తమ్ముడు నిన్న ఒక ఈనాడులో ఇంటర్వ్యూ ఇచ్చినా నీ గురించి మామూలుగా చెప్పలే అంటాడు, కట్ చేసిన తమ్ముడు అంటుంటాడు. సరే నా మీద ఇష్టంతో చెప్తుండేమో అనుకున్నా. ఒకరోజు రఘుబాబు అన్న, నేను నాగ చైతన్య గారి సినిమా చేస్తున్నా, కళ్యాణ్ కృష్ణ సినిమా, అందులో పోసన్న గారు నేను ఫస్ట్ టైం తండ్రి కొడుకులు, మంచి క్యారెక్టర్ కళ్యాణ్ కృష్ణ, చాలా మనస్ఫూర్తిగా నేను అది నా లైఫ్లో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని. ఆ టైంలో షూటింగ్లో రఘుబాబు అన్న, ఏమే పృథ్వీ నీ గురించి బాగా చెప్పాడే అన్నాడు. ఎక్కడ సార్ అన్న, సాక్షిలో నీ గురించి ఎక్కువ చెప్పిండు అన్నాడు.
అవునా అని ఇంటికి వెళ్ళి సాక్షి ఓపెన్ చేస్తే పెద్ద ఇంటర్వ్యూ అంత జనరల్గా నా గురించి చెప్పక్కర్లేదు ఈ టైంలో మేము పిచ్చ పిచ్చ కొంచెం తగ్గిందిగా మళ్ళీ ఏదో బ్రేక్ వస్తే మళ్ళీ అది తర్వాత విషయం అయితే ఇంటర్వ్యూ చూస్తుంటే ఆయన అడిగిన క్వశ్చన్కు సంబంధం లేకుండా మాట్లాడి చాలా తెలివిగా చెప్పిండు అంటే ఆయనకు నా పేరు చెప్పాలన్నది ఇష్టం మీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటారా అన్నాడు కాంపిటీషన్ ఇక్కడ ఎవరికి ఏముండదు నా కాంపిటీషన్ తాగుబోతు రమేష్ అనుకుంటా అన్నాడు నవ్విండు యాంకర్ అంటే కాంపిటీషన్ అని కాదు ఆ తమ్ముడు నాకు ఇష్టం స్వార్థం ఉండదు ఆయన దగ్గర మంచి కామెడియన్ అతన్ని తాగుబోతుగానే చూస్తారు ఆయనలో చాలా వేరియేషన్ ఉన్నది అని నా గురించి అంత గొప్పగా చెప్తే నేను షాక్ అయి ఫోన్ చేసి అన్న ఏంటన్నా జనరల్గా ఎవరన్నా అడిగితే పెద్దోళ్ళ గురించి చెప్తారు లేకపోతే మీ గురువు లాంటి లెవెల్లో ఆయన గురువు ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తా అంటాడు ఎప్పటికీ అలా చెప్తారు నా గురించి అంటే తమ్ముడు నువ్వు నాకు ఇష్టమైన కామెడియన్ నీలాంటి కామెడియన్ నేను చూడలే తమ్ముడు నీలో స్వార్థం ఉండదు నిస్వార్థం ఉండదు నువ్వు చాలా మంచోడివి నీ గురించి 100% నువ్వు చెప్పుకోకపోయినా నేను చెప్పుకుంటా అన్నాడు నేను నేను అప్పుడు ఎంత గొప్పగా ఫీల్ అయినంటే ఈ 10 ఇయర్స్లో నాకు పేరు వచ్చింది డబ్బులు వచ్చినాయి నన్ను ఎంత ఇష్టపడతారో పృథ్వీ అన్నతో తెలిసింది అన్న అమ్మతోడు నేను అది ఒక్కటి సంపాదించుకోగలిగిన ఇంకోటి ఇద్దరు గురించి చెప్పాలి సత్యం రాజేశన్న చిత్రం సీన్ అన్న ఎందుకు వీళ్ళిద్దరు గురించి చెప్పాలనుకున్నంటే నేను సత్యం రాజేశన్న నాకు పర్సనల్గా బాగా ఇష్టం ఆయన బయట హీరోలా ఉంటాడు అసలు కామెడియన్లా ఉంటాడు ఎప్పటికీ టక్కు మీకెళ్ళి దిగాడు చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాడు అన్న ఏంటన్నా నువ్వు అసలు ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్ టక్ చేసుకొని వస్తావు అసలు ఎక్కడ హీరోల తగ్గ ఉంటారే ఎందుకురా మనం ఎవరికైనా భయపడడానికి నా పర్సనల్ లైఫ్ రా ఇది సినిమా వేరు సినిమాలో నేను కామెడియన్ నా పర్సనల్ ఇది అంటే నువ్వు గ్రేట్ అన్న అప్పుడప్పుడు నీ గురించి ఆలోచిస్తే నీలా ఉండాలనిపిస్తుంది అంటే ఏమన్నారు తెలుసు అన్న అరే రమేష్ ఇక్కడ నీకు పేరు వస్తే నిన్ను పొగుడతారు నువ్వు డౌన్ఫాల్ ఉంటే ఏంటాడు సినిమాలు ఏమంట కానీ మాట్లాడతారు మళ్ళీ నీకు పేరు వస్తే మళ్ళీ పొగుడతారు ఈ గ్యాబ్ ఉంటుంది చూడరా నీ డౌన్ఫాలో ఈ గ్యాబు మనకు సినిమా లేని గ్యాబు ఆ గ్యాబ్లో నువ్వు ఎప్పుడన్నా 10,000 20,000 అడగడం స్టార్ట్ చేసినవా ఇవన్నన్నా నీ డౌన్ఫాలో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గ్యాబ్లో నువ్వు బిందాస్గా బతికే అంత తెలివి నాలెడ్జ్ ఆ పర్సనల్ డెవలప్మెంట్ నీకు అంటే అన్నీ కుదుర్చుకొని ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకొని నువ్వు పర్సనల్గా నిలబడగలిగితే నువ్వు ఎప్పుడు హీరోనే అన్నాడు కరెక్టే కదా ఒక్కసారి ఆలోచించండి 10,000 20,000 ఎప్పుడన్నా నువ్వు అడగడం స్టార్ట్ చేస్తే నీ డౌన్ఫాలో అప్పుడు స్టార్ట్ అయినట్టు సినిమాలు తగ్గితే డౌన్ఫాలో స్టార్ట్ అయినట్టు కాదు నీ బ్యాడ్ టైం నడిచినప్పుడు మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అవుతుంది సినిమా పడుతుంది మళ్ళీ స్టార్ అవుతుంది ఆ గ్యాబ్ను ఫిల్అప్ చేసి ఉన్నోడే ఇక్కడ ఇండస్ట్రీలో బాగా గొప్పగా ఉండగలుగుతాడని నేను సత్యనారాయణతో తెలుసుకున్నా నాకు అట్లిష్టం చిత్రం సీన్ అన్న జగడం సెలెక్ట్ అయిన వేణు ధనరాజ్ వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ పరిచయం చిత్రం సీన్ అన్న కమెడియన్ ఫస్ట్ టైం చిత్రం సీన్ అన్నాను ఒక ప్రకాశ్ రాజ్ రేంజ్లో లొకేషన్లో కమెడియన్ చూడాలిగా నేను రామ్గారితో చేసా ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్ డైరెక్టర్ సుకుమార్ గారు ఆర్టిస్టులతో చేస్తున్నా చిత్రం సీను ఆ రోజు మా బాసు టీంలో ఆయన ఫస్ట్ టైం కార్ దిగిండు గ్లాసెస్ పెట్టుకుని దిగి కాఫీ వచ్చే ప్రకాష్ గారు సుకుమార్ గారు వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చిత్రం సీన్ అన్నాను చూసి అబ్బా యాక్టర్ అంటే ఇట్లా ఉండాలి అప్పుడు పీక్స్ చిత్రం సీన్ అన్న వేణు నన్ను పరిచయం చేసిండు అలాంటి చిత్రం సీన్ అన్న మంచోడు ఎన్నో సక్సెస్ సినిమాలు చూసిండు ఒక స్టేజ్లో డౌన్ స్టేజ్లో ఆయనను చూస్తే చాలా బాధ అనిపించింది ఆయన ఇక్కడ చాలామంది ఏమంటారు తెలుసా ఆడికి బలపండి ఆడు సక్సెస్లు ఉన్నప్పుడు ఆగలేదంటారు ఇక్కడ సక్సెస్ ఫెయిలరు రెండు మనం కష్టపడడం వరకే సక్సెస్ ఫెయిలర్ మన చేతిలో ఉండవు భగవంతుడు నిర్ణయిస్తాడు అది ఎస్ ఇక్కడ చెడ్డోడు పైకి వస్తాడు మంచోడు పైకి రాలేదంటే అది పిచ్చితనం కదా అట్లా నేను చిత్రం సీన్ అన్నను స్టార్గా చూసిన డౌన్ఫాల్ అయ్యేలో చూసిన ఆయన ఆయన ఆయనతో కారు నడుపుతూ అలా ఫాదరు హార్ట్అటాక్ ఉన్నప్పుడు రోజు నేను కారులో తీసుకెళ్ళి తీసుకొచ్చటండి అలా చెల్లెల్ని నేను అప్పుడు నాకు వేణు ధనరాజ్ వీళ్ళు అంత సర్కిల్ కదా చిత్రం సీన్ అన్న బాగా పరిచయం అయ్యి చిత్రం సీన్ అప్పుడు సూపర్ స్టార్ ఆ రేంజ్ అంటే నేను ఒకరి వల్ల నేను ఏం నేర్చుకున్నా ఏం నేర్చుకోవద్ది 10 ఇయర్స్లో తెలుసుకున్నా నేను ఓకే ఒక అంటే ఒక మనిషి ఆర్టిస్ట్ క్యారెక్టర్ వల్ల డౌన్ఫాల్ అవ్వడం అన్నది జరగదా ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అంటే ఉంటుంది 100% ఇప్పుడు నువ్వు సపోజ్కు టీఎన్ఆర్ ఉన్నావు అన్న నువ్వు సపోజ్కు ఇంటర్వ్యూ చేస్తున్నావు నీకు పేరుంది నువ్వు సడన్గా డైరెక్టర్ అయినావు లేకపోతే సడన్గా స్టార్ అయినావు నువ్వు అప్పుడు యాటిట్యూడ్ చూపించినావు అనుకో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా నీ పర్సనల్ లైఫ్ ఒకటి మిస్ అవ్వద్దు కదా నువ్వు మామూలు కార్లో వస్తావు రేపు సక్సెస్ అయితే బెంజీలో వస్తావు వ్యక్తిత్వం ఉంటుంది కదా పిలిచాడు ఏరా ఏట్రా అంటే ఆడికి హట్ అవుతాడు కదా అవి ఉంటాయి ఆ వాటిని నేనేమనలేను ఎందుకంటే అది ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటుంది
అప్ అండ్ డౌన్స్ వాటి వల్ల కాదు, నీ పర్సనల్గా నువ్వు మంచోడు అయితే ఎప్పటికైనా నీ గురించి నువ్వు డౌన్ఫాల్ అయి ఉన్నప్పుడు కూడా రమేష్ గారు మంచోడే వాని గురించి ఏదైనా రాయాలి అని ఆలోచిస్తారు సుకుమార్ టీం ఇప్పటికీ. నాకు సక్సెస్ ఉంటే సినిమాలు, ఫెయిల్ ఉంటే సినిమాలు, అంటే వీడు బాగా బిజీగా ఉన్నాడు వీడికి అద్దులే వీడికి అనుకోరు కదా. నా మంచితనం అంటే జగడం నుంచి నన్ను చూస్తూ వచ్చినప్పుడు నా మంచితనమే అప్పుడు కాపాడుతుంది. అది నేను అలిగారి దగ్గర చూసిన బాగా అట్లా, అలిగారు ఒక్కరే ఒక్కరినే చూసిన అట్లా. ఇట్లా ఇప్పటికీ చిన్న సినిమాకి వెళ్ళినా వెయిట్ చేస్తాడు, ఇరిటేట్ పడాడు. అంటే నా ఉద్దేశం అందరూ ఇరిటేట్ పడతారని కాదు, నాలుగు షూటింగ్లు తిరిగి వచ్చినప్పుడు చిన్న చిరాకు ఉంటుంది ఎవరికైనా, అది అందరికీ ఉంటుంది. అలిగారికి అందరికీ తేడా అదే. ఏంటంటే అందరు ఇండస్ట్రీకి పాయింట్ షర్ట్ వేసుకొని వస్తారు, అలిగారు ఒక్కరే నెక్కర్ వేసుకొని వచ్చిండు. అందుకే ఆయనకు అన్నీ తెలుసు అని ఫీల్ అవుతుంటా నేను చిన్నప్పటి నుంచి. అండ్ అండ్ నాకు వచ్చిన విషయం తెలిసింది, చిత్రం శ్రీను దగ్గర కూడా నువ్వు డ్రైవర్గా వర్క్ చేస్తావా? డ్రైవర్గా చేయలే అండి, నాకు కారు నడపడం నేను చెప్పాను కదా, నాకు నేను దండరాజు గారిని కారు నేర్పించింది నేనే. ఓకే, అంటే నాకు డ్రైవింగ్ బాగా వచ్చు కదా నేను సూపర్వైజర్ చేసినప్పుడు. ఓకే అట్లా. అండ్ ఇంకోటి అవసరాల శ్రీనివాస్ గారితో కూడా ఒక మంచి అనుబంధం అని. అనుబంధం అవసరాల శ్రీనివాస్తో ఎక్కువ ఉంది, అదే ప్రాబ్లం. అవసరాల శ్రీనివాస్ నా దృష్టిలో మంచి రైటరు, మంచి డైరెక్టర్, బాగా సెన్సిబిలిటీ ఉన్న రైటర్ ఎవరన్నా ఉన్నారు అంటే కమెడియన్లో, డైరెక్టర్ కమెడియన్లో అవసరాల శ్రీనివాస్ ఒకడు. ఎందుకంటే ఆయన సినిమాలే ఉదాహరణ. అవసరాల శ్రీనివాసును నేను ఎప్పటికీ సైరాట్ సినిమా వచ్చింది ఏ అని, సైరాట్ వచ్చింది 4 కోట్లు 100 కోట్లు వసూలు చేసింది, అసలు ఈరోజు ఇండియా మొత్తం మాట్లాడుతుంది, ఎందుకే నువ్వు సినిమా చూడకపోతా అంట. జోచితానంద షూటింగ్లో ఉన్నది కదా ఎట్లా చూస్తున్నాయి అంటే, ఓ పంజాయి 2 రోజుల తర్వాత ఫోన్ చేయన్నాడు. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఆ షెడ్యూల్ ఫ్రీగా ఉన్నా వెళ్దామంటే ఇక్కడ లేదు థియేటరు, ఎక్కడో దూరం ఉందంటే తీసుకెళ్ళిన, సినిమా చూపించిన, బాగుంది అంటే నేను ఫీల్ అయినంత ఆయన ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే రైటర్ డైరెక్టర్ కొంచెం నచ్చలే, ఇవన్నీ ఎప్పుడో 10 సంవత్సరాల కిందట మనవలు తీసిన అన్నారు, అంటే నేను ఎక్కువ ఫీల్ అయినా. అట్లా ప్రతిదీ నా కథ చెప్తా వెన్నెల అవసరాల శ్రీనివాస్ ఎంత గొప్పగా సమాధానం చెప్తా తెలుసా. లండన్లో అన్న నేను కథ చెప్తానంటే, రమేష్ మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత తెలివిగా స్మార్ట్గా సమాధానం చెప్తాడు ఏకైక కమెడియన్. ఎంత అంటే కోపం రాదు నవ్వొస్తుంది ఆయన, అంటే ఎందుకే నీకు యాక్టింగ్ చేసుకోకుండా అని మాట్లాడతాడు. బట్ ఎప్పటికైనా నేను రైటర్ అయితే ఆడియో ఫంక్షన్ పిలిచి అవసరాల శ్రీనివాస్తో మాట్లాడిస్తాను. ఇవి ఇట్లా ఇట్లా ప్రతిసారి ఫోన్లు చేసి ఆ సినిమా చూడు ఈ సినిమా బాగుందంట, లూసి అనే కన్నడలో అసలు చిన్నగా బాగా తీసారంటే ఇట్లా మాట్లాడుతుంటా కదా. ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నా దండరాజ్ పేరు చెప్పిండు, దండరాజ్ ఫోటో కూడా వేస్తారు మీరు, నేనన్నా ఏమే జనరల్గా అవన్నీ చేసేది నేను దండరాజుగా, నేను దండరాజు బస్ బాగా ఇష్టం అవసరాల శ్రీనివాసు, ఇవన్నీ చెప్పేది సినిమాల గురించి మాట డిస్కషన్ చేసేది నేను, కథలు చెప్పేది నేను, వద్దంటావు. నువ్వు దండరాజు గురించి చెప్పినావు అంటే అవును రమేష్ నేను అసలు అక్కడ అర్థం కాలేదు, తర్వాత ఆలోచిస్తే అయ్యో రమేష్ గారి గురించి కదా చెప్పాల్సింది అనుకున్నా, సారీ రమేష్ అంటాడు చిచ్చి ఊరికే అన్న అట్లా. అవసరాల శ్రీనివాస్తో నాకు నా ఇంటర్లో వచ్చింది ఆ టాపిక్, ఆ టాపిక్ వచ్చింది అందుకే గుర్తు చేసిన. ఇప్పుడున్న కమెడియన్స్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు చాలా తక్కువ, అండ్ సినిమాలు చేసినప్పుడే పరిచయాలు జరుగుతాయి, అంటే బయట పెద్దగా అండ్ ఎవ్రీబడి సో బిజీ. సో ఇప్పుడు పిల్ల జమీందార్ సినిమా చేసినప్పుడు నాకు ధనరాజు వీళ్ళందరూ పరిచయం ఏరండి, స్టిల్ ఇన్ టచ్ చాలా తక్కువ. కానీ నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ధనరాజు ఫోన్ చేస్తాడు, ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి వెళ్ళి చూడని చెప్తుంటాడు, నన్ను తిడుతుంటాడు. ఇప్పుడున్న కమెడియన్స్ మొత్తంలో ఒక నీకు నీ యాక్టింగ్ నీకు నచ్చడం పక్కన పెడితే ఇప్పుడున్న మొత్తం కమెడియన్స్లో చాలా జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి, ఎవరు నచ్చిన బెస్ట్ కమెడియన్ తెలుగులో అంటే పర్ఫార్మెన్స్ పరంగా? పర్ఫార్మెన్స్ బ్రహ్మానందం గారు నించిన కమెడియన్ ఎవరు? ఓకే, ఆ జనరేషన్ వదిలేసి ఆ జనరేషన్ వదిలేస్తే ఇప్పుడు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారన్న. పృథ్వీ అన్న ఆయన ఆయన ఒక రీచ్ చూస్తాను. పెన్నెల కిషోర్ ఆయన కిషోర్ అన్న అయితే చాలా జెన్యున్ కమెడియన్ అని చెప్పాలి. ఎందుకు చెప్పానన్న, ఆటో డ్రైవర్ కా నుంచి ఆటో నడిపే క్యారెక్టర్ నుంచి లండన్లో సాఫ్ట్వేర్ వరకు అన్ని క్యారెక్టర్లు చేసే ఏకైక కమెడియన్ ఆయన. ఇప్పుడు నాకు తాగుబోతు కాకుండా వేరే చేయాలంటే 100 రకాలు ఆలోచించాలి, ఆఫీస్లో డిస్కషన్ జరగాలి, ఇంత ఉంటుంది. ఆ ఛాన్స్ కిషోర్ అనుకున్నది. శ్రీనివాస్ రెడ్డి వెరీ గుడ్ క్లీన్ అంటే ఒక ఒక రాజప్రసాద్ లాంటి బాడీ లాంగ్వేజ్ కమెడియన్ ఆయన. ఆయన ఆయన ఇన్ని సంవత్సరాలు ఉండగలిగిండు, ఇప్పుడు హీరో అవ్వగలిగిండు. శంకర్ గారు శకలక శంకర్ అదొక స్టైల్, శ్రీకాకుళం సప్తగిరి ఆడదొక పీక్స్
ఆడు కనిపిస్తే వేరే ఉంటుంది. తాగుబోతు రమేష్ నాదొక వెర్షన్ ఇట్లా అంటే పేరు వచ్చిన వాళ్ళ గురించి అని చెప్పడం కాదు, ఎవరి స్టైల్ వారిది అందులో ఎవరి స్టైల్. ఇప్పుడు తాగుబోతు సీన్ నేను చేస్తే అదిరిపోయిందని అందరూ ఒప్పుకుంటారుగా, అట్లాగే ఎవరి స్టైల్ వారిది, ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తారు. ఒక్క నన్నులేమను కదా, ఎందుకు అంటే ఎందుకు ఒక నన్నులేమంటానా, ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏసీ కార్లు పెట్టి హోటల్ పెట్టి ఫ్లైట్ టికెట్లు వేసి వాళ్ళకి వేషం ఇచ్చి ఆ వేషం అద్భుతంగా చేస్తాడు అని నమ్మితే కానీ ఇక్కడ లైన్లో ఉండమన్న మనం ఏమని తక్కువ అంటే ఎవరిని తక్కువ అంటాం అంతే కదా. ఎందుకు బ్రహ్మానందం గారు అంటే నేను ఆయనకు పర్సనల్గా ఇష్టం అది తర్వాత విషయం. మీరు ఆలోచించండి, నేను గోదర్కల్ని ఉంటే బ్రహ్మానందం గారిని ఎలా ఫీల్ అవుతా, అలాంటిది బ్రహ్మానందం గారు ఇంట్లో తింటా. నేను లండన్ వెళ్ళినా నాకు బ్రహ్మానందం గారు మహాత్ములు కృష్ణవంశీ గారు బ్రహ్మానందం గారిని పరిచయం చేస్తే నాకు పాస్పోర్ట్ ఇప్పించిండు. నేను సక్సెస్ అవ్వకముందు ఈయన కొడుకు అసలు మామూలుగా చేస్తలేడని నన్ను రాజమౌళి గారికి పరిచయం చేసింది బ్రహ్మానందం గారు. ఓ ఫంక్షన్లో ఒక పెద్ద సినిమా పెద్దలు అందరూ వరద బాధితులకు ఒక ప్రోగ్రామ్ చేస్తే అందులో బ్రహ్మానందం గారు ఇగ్గుకి వెళ్ళి మరీ పరిచయం చేశారు. ఆయన బిజీగా ఉన్నారు అంటే ఆయన నాకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నాకు ఇష్టం అవ్వడం వల్ల ఆయన బెస్ట్ అని అంటలేదు. ఎవరైనా ఆయనే బెస్ట్ అంటారు. సచిన్ టెండూల్కర్ కొందరు ఉంటారు కదా అట్లా ఇండస్ట్రీకి ఆయన ఒకడే. 30 సంవత్సరాలు మీరు ఆలోచించండి, నేను 150 సినిమాలు చేయలేదు తాగుబోతు బోర్ అన్నారు, ఇంకో ఆర్టిస్ట్ కొని చేస్తే అవే స్పూఫ్ అంటారు, ఇట్లా మాట్లాడతారు కదా. బ్రహ్మానందం గారి గురించి మాట్లాడతారా, మరి 30 సంవత్సరాలు ఎవడు వెళ్తారు అన్న ఒక్కసారి ఆలోచించు. ఎగ్జాక్ట్లీ అంతే ఆయనే నా దృష్టిలో. బ్రహ్మానందం లాంటి కమెడియన్ లేడు, ఉండడం నా ఫీలింగ్. అంటే ఉంటారు కమెడియన్లు అందరూ, మేమున్నాం, ఆయనంతా లైఫ్ చూడడం అనేది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆ స్పాన్ లేదుగా. మరి ఇప్పుడున్న స్టేమ్లో అసలు ఇప్పుడున్న కాంపిటీషన్ కాదు. అసలు ఏంటి ఏంటి రమేష్ సరే ఆడెవడో ఫ్రీగా చేస్తా అన్నాడు కదా, అంటే నా ఉద్దేశం ఆ ఆర్టిస్ట్ అనే కాదు టెక్నీషియన్, ఎవరైనా కదా. మరి ఇప్పుడు సత్యనారాయణ ఉన్నాడు అన్న, క్షణంలో ఎట్లా చేసిండు అసలు కమెడియన్ సత్యం రాయచ్చు, క్షణంలో ప్రకాశ్ రాజు లాంటి పర్ఫార్మెన్స్ చేసిండు. మరి ఇప్పుడు మనం ఎవరిని తక్కువ అంచనా ఇస్తాం చెప్పండి, అవునా కదా. తోటి కమెడియన్స్ కమెడియన్స్ తోటి రిలేషన్ అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది అంటే బిగినింగ్లో మనం అప్కమింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు మనకు సీనియర్స్ మనకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అని భావిస్తాం మనం అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. బట్ మనం ఏదైతే ఒక స్టేజ్ రీచ్ అయ్యాక మనం ఏదైతే అప్పుడు పాయింట్అవుట్ చేసామో మనం అది ఫాలో అవుతుంటామా, అంటే నువ్వు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్వి నీ అప్కమింగ్ వాళ్ళకి నువ్వు ఆ రేంజ్లో నువ్వు ఎంకరేజ్మెంట్ ఇస్తావా? 100% ఇస్తా. ఎందుకంటే నాకు నా అదృష్టం కొద్దీ నేను వచ్చిన టైము మంచి టైం, నేను తొందరగా సక్సెస్ అయినా అంటే బ్రహ్మానందం గారు, అలీ గారు, వేణుమాధవ్ అన్న, సునీల్ అన్న ఇలాంటి సీనియర్ యాక్టర్లు వీడు భలే చేస్తాడు వీడికి మంచి పేరు వచ్చిందని నన్ను ఎప్పుడు వీడు కొత్తోడని చూడలే. క్యార్వాన్ లోపలికి పిలిచుడు, భోజనం పెట్టుడు, అసలు ఎలా ఉంటుంది గోదర్కర్ నుంచి వచ్చి బ్రహ్మానందం గారితో అలిగారు ఇంటి నుంచి భోజనం వస్తుంది, వేణన్న భోజనం తెప్పిస్తాడు, సునీల్ అన్న లోపలికి పిలిచి మాట్లాడారు నువ్వు భలే చేసావు అంటే మనకు ఎట్లుంటుంది ఇంత, అంటే అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు నేను కొంచెం పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు జబర్దస్త్ నుంచి కానీ చిన్న చిన్న యాక్టర్లు వస్తే నేను వాళ్ళని నాకంటే ఎక్కువ అంటే వాళ్ళని పొగిడితే వాళ్ళు అన్న నువ్వేంటన్నా నువ్వు మరీ ఎక్కువ పొగుడుతున్నావు అంటే ఎక్కువ పొగుడు కాదురా, నన్ను అట్లా ఎంకరేజ్ చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన, ఏదన్నా సినిమా చూసి ఫోన్లు చేస్తే ఆ కిక్కే వేర్రా ఈ అవార్డులు డబ్బులు కాదు. ఇప్పుడు ఒకటి ఫోన్ చేసి తమ్ముడు సినిమా అసలు అదిరిపోయింది నీ వల్ల సినిమా ఆడిందంటే మనకు ఎంత కిక్ ఇస్తుంది అన్న, 1 కోటి రూపాయలు సరిపోవు ఆ కిక్కు. అలాంటిది ఇప్పుడు సీనియర్ యాక్టర్లు ఇప్పుడు రఘుబాబు అన్న అయితే కృష్ణభవన్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ గారు, ధర్మవర్పు వీళ్ళందరూ మనల్ని కొత్తోడు అని చూడకుండా రీడు ఎరా రక్కుచు నీ అమ్మ భలే చేస్తున్నావురా అసలు అద్భుతం రా అంటే ఎట్లుంటుంది మనకు. అసలు ఆర్టిస్ట్ల దగ్గరికి వెళ్తామా కొత్త వాళ్ళకు? ఇప్పుడు కామన్ అయింది కానీ అప్పుడు మరీ కొంచెం టైట్గానే ఉండేది, అంటే ఒకరితో మాట్లాడాలంటే ఆయనకి ఇష్టమో లేదో ఇవన్నీ ఉండే. నేను బాగా చేయడం వల్ల అందరు రిసీవ్ చేసుకొని పిలిచి మాట్లాడేటప్పుడు ఆ ఎంకరేజ్మెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చినోడు బాగా చేస్తే ఆయన ఎంకరేజ్ చేస్తాను కానీ ఓహో వీడు వచ్చిన తర్వాత మన వేసల దగ్గర అనుకోను కదా. ఎందుకంటే ఎంఎస్ గారు, ఎంఎస్ నారాయణ పీక్స్లో ఉన్నప్పుడే నాకు బ్రేక్ వచ్చింది అదే తాగుబోతు. అంటే ఇక్కడ ఒక బ్రేక్ రావాలంటే ఒకరు ఉండాలి, ఒకరు లేకపోవడం అవసరం లేదు. మనకు టైం వచ్చిన రోజు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, మనం సక్సెస్ అవుతాం. అది తెలిసి నేను కొత్త వాళ్ళను తక్కువ చేయడం అలాంటిది నాకు తెలిసి లేదు. అదే ఎంకరేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. చిన్నోళ్ళను వాళ్ళను మాట్లాడతా బాగా. ఇప్పుడు మా చంద్ర మాతో బాగా కష్టపడ్డాడు, మేమందరం సినిమా యాక్ట్ అయినామని చంద్ర కాలే
చంద్ర పరిస్థితి ఏంటనే టైంకి జబర్దస్త్ పడ్డది. జబర్దస్త్ అంటే చంద్ర, చంద్ర అంటే జబర్దస్త్. ఆ సినిమా చూసి చంద్ర అసలు అమ్మ వడివేలు కంటే చంపేసినావు, నీకు రెండు సినిమాలు పడితే మాకంటే పెద్ద కమెడియన్ అవుతావు అని బ్లెస్ చేస్తాం. సత్యగాడికి, ప్రవీణ్కు, కిషోర్ అన్న మొన్న నిఖిల్ సినిమాలో పర్ఫార్మెన్స్ చేస్తే అన్న ఏంటన్న నీ అమ్మ సినిమా అసలు. ఇప్పుడు ఫిలింఫేర్ ఏదో నామినేట్ అయ్యిండు శ్రీనివాస్ రెడ్డి అన్న జయమ్మని చరమ్మ సినిమా చూసి అన్న నాకు తెలిసి రాజన్ ప్రసాద్ ప్లస్ నీదే అన్న ఇప్పుడు అంటే క్షణం చూసి రాజేష్ను వీళ్ళందరినీ ఫోన్లు ఎట్లుంటాయి. ఇష్క్ అలా మొదలైంది, గుండె జరగలంతంది సినిమాలు చూసి నాకు ఫోన్ చేస్తే ఎట్లుంటాయి. ఆ కిక్కే వేరు కదన్న. ఇప్పుడేదో అంటే మనం ఇప్పుడు ఇప్పటికే ఇంకేంటి విషయాలు అనే స్టేజ్ కాదు కదా, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ శాశ్వత ఇక్కడ ఆగం కదా, ఇండస్ట్రీ వద్రబాబును వెళ్ళిపో అనేదాకా చేయాలి తప్పదు. అందులో ఈ బిల్డప్ లేదు కానీ నా ఫీలింగ్. ఇప్పుడు నీ తోటి కమ్యూనిటీస్లో చాలా మంది కొంతమంది ఇప్పుడు వెనల కిషోర్ లాంటి వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అవును, వెజ్ 100% డిఫరెన్స్ ఉంటుంది వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వాళ్ళతోటి కంపెనీ ఎలా, కంపెనీ అంటే సెట్లో బాగానే ఉంటారేమో కానీ తర్వాత వాళ్ళకంటూ అదర్ కంపెనీ ఉంటుంది కొంచెం. అవును, సాఫ్ట్వేర్ కంపెనీ. అవును అవును, వాళ్ళు వాళ్ళు అలాంటి దాంట్లో మిమ్మల్ని కలుపుకునే సందర్భం అంటే ఇక్కడ అదే, ఇక్కడ అందరూ నన్ను అందరు రిసీవ్ చేసుకోవడం వల్ల బ్రహ్మానందం లాంటి వ్యక్తే అలీ గారు, సునీల్ అన్న, వేణుమాధవ్, మెన్నెల కిషోర్, సత్యనరేష్, శ్రీనివాస్ రెడ్డి అంటే నాకంటే సీనియర్లు. సప్తగిరి, శకలక శంకరు, మా దండరాజు గారు వీళ్ళంతా నాకన్నా అంటే దండరాజు వేణు సీనియర్ అయినా వాళ్ళు అంటే నా కంటే పెద్దోళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవ్వరు నన్ను తక్కువ అంచనేయరు. వెన్నెల కిషోర్ అన్న పర్టికులర్గా నేను పర్సనల్గా వెన్నెల కిషోర్ అన్నకు నేను బాగా ఇష్టం. అంటే ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసే అంత రిలేషన్. ఓకే, కాకపోతే ఏంటంటే మనమే కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు లిమిట్స్ ఇప్పుడు ఎవరితో కిషోర్ అన్న మాట్లాడతాను అనుకో లొకేషన్గా, ఇంకేంటన్నా కిషోర్ అన్న అనంగా చూస్తాం, ఎవరు డైరెక్టరో తెలియదు, ప్రొడ్యూసరో తెలియదు. తర్వాత వెళ్ళిన తర్వాత అరే ఏంట్రా అక్కడే ఉన్నావు ఏంట్రా, అట్లా కాదన్న ఎవరో మాట, ఎవరు మాట్లాడితే వచ్చి చేరేసుకుని కూర్చోవాలి. అంటే ఇంత ఉంటుంది. అంటే నా లిమిటేషన్ నాకు తెలియదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు నేను అంటే ఇష్టమని ఎప్పుడు పడితే అప్పుడు క్యారవాన్లోకి వెళ్ళా కదా, ఆయన పర్మిషన్ లేనిది. అంటే ఈ జ్ఞానము మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే 10 సంవత్సరాలు మాకు తెలుస్తుంది ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు అంటే మనకున్న చనువును ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ కమెడియన్స్ ముఖ్యంగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ డైరెక్టర్లకి ఒక సెపరేట్ ఒక బ్యాచ్, ఒక హీరోలకు సెపరేట్ బ్యాచ్ అని అంటే రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఓహో ఫలానా త్రివిక్రమ్ గారి సినిమాలో ఈ బ్యాచ్ ఉంటుంది, అలీ గారు లేకపోతే ఇంకో లేకపోతే సుకుమార్ గారి బ్యాచ్లో ఇది ఉంటుంది. అలా నీ బ్యాచ్ కొంత కృష్ణ గారు సుకుమార్ బ్యాచ్ అనుకోవచ్చా, లేకపోతే నువ్వు త్రివిక్రమ్ గారి సినిమాలు ఇప్పటివరకు చేయలేదు? త్రివిక్రమ్ గారి సినిమా చేయలేదు, అదృష్టం రాలేదు. ఇంకోటి ఏంటంటే నాకు ఫలానా వాళ్ళే వేషాలు ఇవ్యాలని లేదు. ఎందుకో మరి నాకు మరి పిఆర్ఓ తక్కువ నాకు తెలియదు. కానీ అంటే ఏం జరుగుతుంటుంది అంటే ఆ కాంపౌండ్లోకి మీరు పోవడానికి కుదరదా, లేకపోతే కుదరదా అని ఏం లేదన్న. ఇప్పుడు రెగ్యులర్గా ఎవరిని కలవము, ఏ క్యారెక్టర్లు ఉన్నా నా పేరు రాస్తే ఖచ్చితంగా పిలుస్తారు, అది ఏ సినిమా అయినా. ఇంకోటి పర్టికులర్గా ఆఫీసులకు వెళ్ళి అంటే ఏం జరుగుతున్నాయి మనకి ఏం లేదా అనేది అంత ఆలోచించలే. మరి అంటే కొత్తగా ప్రయత్నం ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో చేయాలని ఉంటుంది అని కూడా ప్రయత్నాలు జరగవా, జరిగినా కూడా వాళ్ళు రానివరా అంటే అట్లా అని కాదు. ఇప్పుడు వెళ్ళి కలిస్తే బాగా అంటే రిసీవ్ చేసుకుంటారు బాగానే, ఎందుకంటే ఒకసారి లొకేషన్లో సమంత షూటింగ్ ఏదో జరుగుతుంది అనే అప్పుడు నాకు ఏదో పక్కన షూటింగ్ జరిగితే వెళ్ళి కలిసా నైట్ వేసుకున్నా ఆ సినిమా మన సందీప్ కిషన్ అన్ను నిత్యమీనన్ చేశారు. ఓకే ఓకే, రైటర్ రాజసింహ. అదే అమ్మాయి తప్ప ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తప్ప షూటింగ్ అప్పుడు పైన ఫ్లోర్లో సాంగ్ ఇంట్రడక్షన్ ఏదో చిన్న బిట్ వెళ్ళా. శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారు, త్రివిక్రమ్ గారు హాయ్ సార్, హాయ్ రమేష్ ఎలా ఉన్నాను సార్, బాగున్నాను. అవునా, ఓకే ఓకే, ఏంటి నైటీలో అంటే సరే పక్క షూటింగ్ అంటే అక్కడ అంటే అట్లీస్ట్ కలిస్తే కలిసినట్టే నా ఫీలింగ్. అట్లా అంటే ఒక లాజిక్ ఉంది. నేను ఈ ఇప్పుడు ఈ టైంలో నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే మారుతి గారి సినిమా చేస్తే బాగుండు అని. అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత మా వెంకట్ ఉంటాడు మా మేనేజర్, ఓకే ఆయనతో ప్రాబ్లం అయ్యే ఇప్పుడు వెంకట్ వద్దు అని మహేంద్రకి వచ్చి, మహేంద్రకి ఏంటంటే పెద్ద సర్కిల్ మహేంద్రది, అంటే వినాయక్ గారు వీళ్ళందరితో మాట్లాడతాడు ఏ మా వాడికి లేదా అని. అట్లా నేను మారుతిని కలిసా, మారుతి అన్నను కలిసా ఆఫీస్కి వెళ్ళి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ
నాకు ఇప్పుడు హరీష్ శంకర్ అన్న ఒక్క సీనే కానీ ఎట్లుంటుంది కానీ అమ్మ అసలు నా లైఫ్లో మర్చిపోను ఆ సీన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో కోటగారు ముందు గన్ను పట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి డైలాగులు చెప్తా. అంత అసలు ఎంత హరీష్ శంకర్ గారు సినిమా వేస్తే పిచ్చిలేస్తుంది. తమ్ముడు ఈ సీన్కు నువ్వే హీరో అంటాడు ఫస్ట్. అంటే మనల్ని ఇంకెంత బూస్టప్ ఇస్తాడంటే నీ అమ్మ ఇంకా మనమే అన్నట్టు చేస్తాం. అంటే డైరెక్టర్లు మనల్ని అనుకుంటే పిలిచి 100% పెడతారు. మారుతి గారిని కలవడానికి రీజన్ ఏంటంటే అంతకుముందు ఎంఎస్ నారాయణ కూతురు సినిమా ఒకటి డబ్బింగ్ సీన్ మలయాళం రీమేక్ ఏదో చేస్తే ఆ సినిమా కేరళలో వెళ్ళిన అప్పుడు మారుతి గారు ఫోన్ చేసిండ్రు కొత్త జంటకు. అందులో సెకండ్ హాఫ్ ఒక ట్రాక్ పెట్టిరు. మారుతి అన్న నన్ను పిలిచి ఈ ట్రాక్ భలే ఉంటుంది రమేష్ అంటే ఓకే అన్నాడు. ఎల్లుండి మండే షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఫోన్ చేస్తే రమేష్ అది అనుకున్నాం కానీ మళ్ళీ సపరేట్ నీ క్యారెక్టర్ పెట్టడం అవుతుంది, పోసాని గారు ఆల్రెడీ ఉన్నారు, దాన్ని కంటిన్యూ చేసినామని అందులో ఒక సీన్ ఇచ్చిండ్రు. ఆ తాగుబోతు ఒక సీన్ ఉంటుంది. అది అప్పటికే రేస్ గుర్రం బన్నీ గారికి నేను బాగా ఇష్టం. రేస్ గుర్రం అప్పుడు కూడా రమేష్ ఉంటే బాగుంటుంది ఒక సీన్ అయినా అంటే ఒక సీన్ పెట్టారు. అప్పుడు ఆ పెద్ద ఆ థ్రోట్ క్యారెక్టర్ మారుతి గారి సినిమాలో పడితే అంటే ఇంకో లెవెల్లో ఉంటుందిగా కలర్ఫుల్ అని నా ఫీలింగ్. అట్లా మారుతిని కలిశాను. ఇక మిగతా అందరూ నన్ను పిలుస్తారు, నాకు రిసీవ్ చేసుకుంటారు. నాకుండే మారుతి సినిమా చేస్తే బాగుంటుందని. మరి ఏమో ఇంక ఇప్పుడు మరి తెలియదు. ఇంటర్వ్యూ తర్వాత పిలుస్తారని ఆశిద్దాం. అట్లా అంటే అట్లా ఇంటర్వ్యూ ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కలిస్తేనే ఆలోచించిన వాళ్ళు ఇంటర్వ్యూ తర్వాత ఇయ్యారు అని కాదు కాదు మనం వాళ్ళు అనుకోవాలి. మన మనసులోని విషయాలు వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి కదా. ఎందుకు ఫోన్లు కూడా నేను మా మహేంద్రకి చెప్తా మారుతన్న ప్రతిసారి అన్న మనం చేయాలంటే లేదు రమేష్ సార్ కాదు. ఇప్పుడు ఒక ఒక యాక్టర్ వెళ్ళి కలిస్తే డిసప్పాయింట్ చేయరుగా ఏ డైరెక్టర్. అవును హామీ ఇస్తాడు. వాళ్ళు అనుకున్నప్పుడే వేషం పడుతుంది, వాళ్ళు అనుకున్నప్పుడే అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది. 4 సార్లు ఎదుగుతే ఏదో బ్యాక్గ్రౌండ్ పడేస్తారు, మనకు అట్లా ఇష్టం ఉండదు. ఇస్తే మంచి చేయాలి లేకపోతే అవసరం లేదు కదా. మరి మన డైరెక్షన్ మామూలు ఇప్పుడు ఇప్పుడు యాక్టింగ్తో పాటు డైరెక్షన్ చేయాలని విపరీతమైన కోరిక ఉందంట పిచ్చి. నాకు డైరెక్షన్ చేయాలని అంటే గోదర్కంలో అన్ని యాక్టింగ్ చేస్తా కథలు రాస్తా డైరెక్షన్ చేస్తా అని వస్తాం కదా. యాక్టింగ్ చేసినాం మొన్న ఇంటికి మా మా బావల్ల అమ్మ చచ్చిపోయింది అవ్వ వెళ్ళిన రమేష్ అన్నని మా రామిల్ మా ఇనిషియల్ రామిల్ మా చిన్నయన కొడుకు ఆడు ఏం సంపాదించినావు ఏం చేస్తున్నావు అని అడగలే. ఇంకేందో యాక్టర్ అయినావు కదా మా డైరెక్షన్ ఎప్పుడు అన్నాడు. ఓరిని అమ్మ నేను వీళ్ళందరికీ అప్పుడు చెప్పిన కదా అన్న. కానీ డైరెక్షన్ చేసేంత నాలెడ్జ్ లేదు. కానీ నేను ఇప్పుడు షూటింగ్ లేనప్పుడు ఖాళీగా ఉంటాగా బయట తిరిగా అలాంటి టైంలో సినిమాలు చూడడం యూట్యూబ్లో ఎవరన్నా తమిళ్లో మంచి సినిమా వచ్చిందని నా ఫ్రెండ్ అక్షర కుమార్ అని ఉంటాడు ఆడు మంచి సినిమా వచ్చిందన్న చూడని చెప్పడం. నాకు తెలిసిన అసోసియేట్లు ఉంటారు కదా ఫోన్ చేసి సినిమా చూడు బాగుంది లూసియా బాగుంది ఇలాంటి సినిమాలు చెప్తారు కదా అవి చూసి అమ్మ భలే ఉన్నాయని ఫోన్లు చేసి వాళ్ళతో అసలు ఆ రైటర్ ఆ డైరెక్టర్ కూడా అంత డిస్కషన్ చేయడు వాళ్ళకు. నేను ఫోన్ చేసి సినిమా మామూలుగా లేదు ఇట్లాంటివి చేస్తుంటా. ఈ పిచ్ అంత ఏమైందంటే కథలు అంటే కథలు మంచి కథ స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే తాగుబోతు రమేష్ పడాలి థియేటర్లు క్లాప్స్ కొట్టాలని అయితే పిచ్చి ఉంది. బట్ ఆ పిచ్చి ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ శ్రీనివాస్ రెడ్డి అన్నకు వెన్నెల కిషోర్కి అందరి సదా వీళ్ళందరికీ అప్పుడప్పుడు కథ మా సత్యగాడికి వీళ్ళందరికీ ప్రవీణ్కి కథలు చెప్తుంటా బాగానే ఆలోచిస్తున్నవారు అంటారు నన్ను డిసప్పాయింట్ చేయరు. అట్లా నాకు తనకెళ్ళ బర్ని గారు నా లైఫ్లో ఆయన శివుడి భక్తుడు ఒక గొప్ప రైటరు గొప్ప దర్శకుడు అంటే అలాంటి మహానుభావుల మధ్యలో కూర్చొని ఆయన పక్కన ఫ్లైట్లో కూర్చొని ఆయనకు మాట్లాడి అరే కథలు గీతలు అంటున్నావు అంట అంటే ఒక కథ చెప్పి బాగా ఆలోచిస్తున్నావురా నీ దగ్గర కొత్త సెన్స్ ఉంది కష్టపడి బిడ్డ తప్పదు అన్నాడు. అంటే నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకే మంచి యాక్టింగ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్టింగ్ మంచి చేసి కథలు ఆఫీస్లో ఓపెన్ చేసి కథలు చేయ కదా. నాకేదో పిచ్చి ఉంది ఏదో షూటింగ్కి వెళ్ళినా అక్కడ డైరెక్టర్ కాలు ఉన్నాడు ప్రొడ్యూసర్ కాలు ఉన్నారు కమెడియన్ కాలు ఉన్నాడు అన్నా గిట్లా అనుకుంటాను ఎట్లుంటే చూడంటే నవ్వు బాగుంటే నవ్వుతారు లేకపోతే హే అరే నువ్వు యాక్టింగ్ చేయి ఫస్ట్ ఇలాంటి కౌంటర్లు వేస్తుంటారు. దాన్ని ఆరోగ్యంగా తీసుకుంటా. నిజంగా అలాంటి టైం వచ్చినప్పుడు 100% నేను రైటింగ్ చేయాలన్నది ప్రజన్న కోరిక. మరోసారి వెన్నెల కిషోర్కి కౌంటర్ ఇచ్చావుగా ఏంటి ఆ వేషాలు వేషాలు ఉన్నాయి ఎందుకే నీకు డైరెక్షన్. అది ఒక సీన్ చేసేటప్పుడు కిషోర్ అన్నది చాలా ఏమంటారంటే అదే చదువుకున్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి అదే తేడా. అంటే ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. ఒక సినిమా చేస్తున్నాం సూపర్ స్టార్ కిడ్నాప్ ఏదో అందులో కిషోర్కి నాకు గొడవ డిస్కషన్ జరుగుతుంది. ఏ నువ్వేంట్రా ఏ నువ్వేంట 2 ఫ్లాపులు ఇచ్చినవరా కావాలని అరే 2 ఫ్లాపులు అరే ఒకటి ఆవరేజ్ ఆడింది ఇలాంటివి అంటారా అని అనుకొని చేస్తాం సీన్లు. అరే ఎవడో కౌంటర్ వేసేంట్రా మన మీద మనమే వేసుకుందా నువ్వు అను అంటాడు. ఆరోగ్యవంతమైనటువంటి ఇప్పుడు నువ్వు సినిమా తీసినావు ఫ్లాప్ అయిందంటే అవునరా ఫ్లాప్ అయింది
ఇంకోటి తర్వాత ట్రై చేస్తలే అనుకోవడం వేరు, నేను బాగా తీసిన పోయింది అనుకోడు కదా. అట్లా స్మార్ట్గా ఆలోచిస్తాడు, అందులో డౌట్ లేదు. డైరెక్షన్ చేస్తుంటే కౌంటర్ మా సరదాగా వేసింది ఆ ప్రోగ్రామ్ చూసారు, చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఇది నేను చెప్పింది సూపర్ స్టార్ కిడ్నాప్లో కావాలని డైలాగ్ చెప్పిన, ఇది జఫ్ఫా. ఈ జఫ్ఫా టైంలో కావాలనే కావాలనే, అరే నువ్వు ఇట్లా నన్ను అలాంటి ఇంటర్వ్యూలు బాగా చేశాం కిషోర్ అన్న, రెండు మూడు ఇంటర్వ్యూలు బాగా చేశాం. మామూలు కథ ఏది కొండగట్టు హనుమంతుడి మీద బ్యాక్ డ్రాప్లో ఒకటి క్యూట్ లవ్ స్టోరీ అనేది ప్లాన్ చేస్తున్నావు మీతో? నిజం కదా? లేదు, ఊరికే జీ తెలుగు రమేష్ అన్న ఉంటాడు కదా మా గోదావరి, కానీ జీ తెలుగు రమేష్ అన్నది రిపోర్టర్. మా వేణు, మన వేణు క్లాస్మేట్ అంటే రూమ్మేట్, మాకు అప్పటి నుంచి బాగా, మేము ఏ స్టేజ్కి వెళ్ళినా రమేష్ అన్నను ఎప్పుడు మేము తక్కువ అంటే అన్ననే ఉంటుంది. ఊరికే ఏదో నా బయట తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకు అంటే ఆయనకు పిచ్చింది, గోదర్కెళ్ళిన సినిమా తీయాలి తమ్ముడు మనం అంటూ ఉండేటోడు. అంటే ఏముందన్న, నేను కథ చేసిన విన్నాను ఊరికే, టైంపాస్కి చెప్తాను నేను కథలు, ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ రైటర్, బట్ ఎక్కడో పిచ్చి అవుతుంది, బట్ అది ఎప్పుడు ఫామ్లోకి వస్తుందో తెలియదు. కానీ అప్పుడు ఓ హర్రర్ కామెడీ ఏదో చేసి అది కొండగట్టు అంజన్నకి వెళ్తుంది, క్లైమాక్స్ అక్కడికి వెళ్తుంది అని ఏదో చెప్పా. ఆయన నీకు చెప్పిన ఆయన పరిచయం లేదు? అవునా? నేనే చెప్పుంటాను ఎప్పుడన్నా, తెలిసింది అయితే చాలా మందికి చెప్పుంటాను నా కథలు. అది అది ఏంటి మామూలుగా లవ్ స్టోరీ, సెవెంత్ క్లాస్లో ఒక లవ్ లవ్ లెటర్ రాసినామంట. సెవెంత్ క్లాస్లో లవ్ లెటర్ కాదు కానీ, అదే 7వ తరగతి మెకానిక్ చేసినప్పుడు ఒక ముస్లిం అమ్మాయి మా ఇంటి ముందు కోటరు, ముస్లిం అమ్మాయిని లవ్ చేసేటోడిని. ఓకే, అప్పుడు ఉత్తగలే లెటర్లు రాసుడు, అప్పుడు ముట్టుకోవడాలి అది అంత నాలెడ్జ్ కాదు, చిన్నతనం, ఊహ తెలిసి తెలియని అప్పుడే ఫస్ట్ లైవ్ లవ్ అంటాం కదా అట్లా. ఊరికే లవ్ చేసేటోడిని అమ్మాయి, బాధ వెంబడితే మాట్లాడేది అంతే, అది పూర్తి లవ్ కూడా కాదు. ఇంకా ఊహ అంటే కష్టము, లైఫ్ తెలిసిన తర్వాత లవ్ చేసే అంత టైము, లవ్ చేసే అంత మెచ్యూరిటీ మైండ్ కాదు. ఒకవేళ ఎదిగే కొద్ది కష్టాలు స్ట్రగుల్స్ ఈ టైంలో లవ్ చేసే అంత ఉండేది కాదు, ఎప్పుడు అన్నలు వదనలు చెల్లెలు ఇదే అయిపోయింది జీవితం. లవ్ స్టోరీ లవ్ లెటర్ రాసిన లేదు ఇంత లవ్ లెటర్ రాసిన అప్పుడు ఏదో పిచ్చితనంగా, బట్ ఆ లవ్ సక్సెస్ అవ్వలే అంతే. చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు జేఆర్ఎస్ అన్నప్పుడు జనరక్షణ సమితి, అదేంటి అప్పుడు వాళ్ళు మంచి కోసము శిక్షించి, అది అదొక చరిత్ర అన్న, అదొక కథ, అది అదొక కథ తీస్తే నాకు తెలిసి చరిత్ర అవుతుంది తెలంగాణ చరిత్ర. అది మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది ఆ మర్డర్స్ జరిగినప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడే చూడ్డానికి వెళ్ళావు? అవును, ధైర్యంగా. ఏంటి అప్పుడు అప్పటి నుంచే నీకు అది అదేంటంటే, ఇప్పుడు జనరల్గా చిన్నోని కదా, బాగా తీటోని ఉంటే చిన్నప్పుడు మా లైన్లో ఒక ఆయన ఉరేసుకున్నాడు పోసే అని, జనరల్గా చిన్నపిల్లలు చూడరు. అవును, కానీ నేను కావాలి, నేను చూసేటోని కిటికీలోకి వెళ్ళి భయపడకుండా చూసేటోని రాత్రి జ్వరం వచ్చేది. ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి, అంటే మనకు అది అబ్జర్వేషన్ అని తెలియదు, ఏదో పిచ్చి చూడాలి. చిన్నపిల్లలు భయపడ్డ నేను భయపడను, చూసేటోని ఇలా ఇలాంటి ప్రాసెస్లో అప్పట్లో రౌడీజం ఎక్కువ ఉండేది. జనరల్గా చాలామందికి తెలియదు ఏంటంటే, కోల్ బెల్ట్ ఏరియాలో రౌడీజం ఎక్కువ ఉంటుంది. ఆ రోజుల్లో జాఫర్ భాయ్ అని మా చిన్నతనంలో పెద్ద రౌడీ షీటర్ ఆయన, ఆయన జైలుకి వెళ్ళిండు, అది ఒక ఎపిసోడ్. అది పక్కకు పెడితే ఆ టైంలో ఒక నలుగురు యువకులు, వాళ్ళు ప్రజల భావాలు ఎక్కువ ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం చేసినంటే నక్సలైట్లో జైలు అయినారు నలుగురు. నక్సలిజం అప్పుడు నక్సలిజం ఫామ్లో ఉండే వీళ్ళు, ఈ నలుగురు నక్సలిజంలో జైన్ అయ్యే టైంకు నక్సలిజం కమర్షియల్ అయిపోయింది అప్పటికే. అప్పట్లో వీళ్ళు పోయినంత కిక్కు లేదు వాళ్ళకు, కమర్షియల్ అయిపోయింది, వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఈ రౌడీజం అలానే ఉంది గోదర్కన్లో మార్కెట్లో అక్కడ ఇక్కడ. ఈ నలుగురు ఏం చేసిందంటే ఇట్లా కాదు అని జేఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టింది, జనరక్షణ అని సమితి, జనరక్షణ సమితి అని ఒక లెటర్ మీద రాసేటోళ్ళు. ఇప్పుడు నువ్వు టీఎన్ఆర్ కొంచెం ఎక్కువ చేసినావు అనుకో, నీకు లెటర్ మీ ఆఫీస్ దగ్గర కూడా లెటర్, టీఎన్ఆర్ కొంచెం ఎక్కువ చేస్తానని చూసుకో అని. అంటే ఇది రియల్ లైఫ్లో అంటే రౌడీ షీటర్లు, అది పలానోడి పేరు రాసేటోళ్ళు, ఆడినలేదు అనుకో అని చంపేసేటోళ్ళు, చంపేసి జనరక్షణ అని పెట్టేటోళ్ళు. అట్లా ఒక 4-5 మడ్డలు జరిగినాయి, రౌడీజం పూర్తిగా నశించిందన్న ఆ రోజుల్లో. అసలు నక్సలైట్లు అడవిలో ఉండాలి కానీ రోడ్డు మీద కలిసి చంపుతారు. ఈ టైంలో తిలక్ నగర్లో థియేటర్ మార్కెట్లో మా థియేటర్ నేషన్ పక్క థియేటర్లో ఈ మడ్డలు జరిగినప్పుడు జనాలు అప్పుడు మీడియాలు ఉండేవి కాదు, జనాలు తండోపతండగెళ్తే మా మదర్తో నేను వెళ్ళేటోని ఆ జనాల మధ్యలో. ఒకసారి ఆలోచించు, వందల మంది జనాలు నరికి చంపేసారు, జేఆర్ఎస్ పేరు డిపార్ట్మెంట్, ఆ జనాల మధ్యలో చూస్తే ఆడ అట్లా పడిపోయి ఉండడం, ఇవన్నీ చూడడం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేటోండి. వాటి గురించి మాట్లాడడం, కథలు కథలుగా వినడం,
అంటే ఆ చిన్న వయసులోనే ఏదో తెలియని వినడం అవన్నీ మరి ఇప్పుడు యూజ్ అయితే అన్న ఫీలింగ్ అబ్బో అది అది అదొక చరిత్ర దాన్ని ఒక కథగా తీయచ్చు అన్న ఫీలింగ్ అది జేఆర్ఎస్ అంత జనరేషన్ జేఆర్ఎస్ని సంబంధించి నిజంగా నువ్వు సబ్జెక్ట్ చేసావా లేకపోతే మనం అప్పుడు అనుకున్న చాలా అంటే మీకు మనం మీరు అదే మీరు చేశారు కదా దాని మీద జేఆర్ఎస్ మీద మీరు అప్పుడు చేసినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కమర్షియల్ కథ చేయాలని జేఆర్ఎస్ మీద జన్ అంటే జనర ఇప్పుడు అప్పుడు అంటే మన కరీంనగర్లో అప్పుడు మీడియా ఎక్కువ ఉండేది కాదు మనం అందుకే తెలిసింది అదే జేఆర్ఎస్ జనరక్షన్ ఈ రోజుల్లో ఉంటే అది ఎంత ఫామ్ అవు ఫోర్ ద పీపుల్ అని వచ్చింది కదా తమిళ సినిమా ఠాగూర్ కదా సేమ్ ఠాగూర్ ఠాగూర్ మనకు ఒరిజినల్ ఉంది కదా కోల్ బెల్ట్ ఏరియా ఠాగూర్ కంటే ముందు స్టోరీ ఒరిజినల్ స్టోరీ అది కదా దాన్ని కమర్షియల్ సినిమా చేయాలి ఒకవేళ కమర్షియల్ కథలు రాస్తే మనది చాలా గొప్ప కథ అయింది కదా అని పిచ్చి అంతే అది ఆ స్టోరీ చేసుకున్నావా అని అంటాను ఆ ఊరికే రఫ్గా ఏదో అట్లా రఫ్గా అనుకుంటాం అది పర్టికులర్గా ఇప్పుడు నేను అన్న పెన్ను పేపర్ పెట్టి రాయా ఏదో మైండ్లో ఆలోచిస్తా ఎవరన్నా దొరికితే చెప్తా అని బాగానే ఆలోచిస్తానో అంటారు బట్ అది పరిపూర్ణంగా వెళ్ళదు అది నిజంగా నా తలరాత్రిలో ఇప్పుడు యాక్టర్గా పేరు వచ్చినట్టు నాకు అట్లా రాజు పెడితే నాకు 2 ఇయర్స్ బ్యాకే చెప్పినావు ఏంటి అవుతాము ఇది ఏది అండి అవును 100% మీకెందుకు పర్టికులర్గా చెప్పానంటే మీరు దాని మీద అవి చేశారు కదా అలా కాదు సినిమా ఫార్మాట్ ఓ పద్ధతి ఉంటుంది కదా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ సినిమా తీస్తే బాగోదు అని అట్లీస్ట్ మీరన్న మీకు ప్యాషన్ కదా డైరెక్షన్ చేయాలని అమ్మ నేనే కథిస్తా అట్లా చెప్పిన అంతే మామూలుగా నువ్వు డ్రింక్ చేయవు కదా అసలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నిన్న వచ్చాను వెన్నెల కిషోర్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ వాళ్ళతోటి ఎట్లా అంటే వాళ్ళు మామూలుగా మిగతా అంటే వాళ్ళు తాగుతారో తర్వాత నాకు తెలియదు మిగతా కమిడియన్స్ డెఫినెట్ ఎవరు తాగుతూనే ఉంటారు నీ మొత్తం సర్కిల్లో అంటే కిషోర్ అన్న తాగాడు శ్రీనివాస్ రెడ్డి అన్న తాగాడు అవునా శంకర్ గారితో తక్కువ అంటే వాడితో సిట్టింగ్లు తక్కువ కూర్చోను అంటే అంటే సినిమాలు చేసిన తప్ప పర్సనల్గా కూర్చోలే తాగేదంటే వేణు ధనరాజు వెంకీ సంత్ వీళ్ళతో కూర్చుంటాను నేను బెస్ట్ ఫ్రెండ్ కదా వీళ్ళకు వాళ్ళతో కూర్చున్నప్పుడు థమ్స్ అప్ తాగుతా మాక్సిమం దూరం అంటే కొంచెం దూరం ఉంటాను అందరికి అది కూడా బల్బ్ అనుకున్నారు ఇప్పుడు మీలాగా నేను అనుకోలేదు కాదన్నా చెప్తున్నా సరే అంటే కాదు నేను అనేది కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుందిగా మందుపాటి సినిమా ఇండస్ట్రీలో మందుపాటి లేకపోతే అవును మిస్ అవ్వాల్సి వస్తుంది అలాంటి అంటే ఎందుకో మరి అలాంటి రాలే నాకు వచ్చిన వెంటనే కష్టపడ్డ పేరు వచ్చింది ఓ నాకుంటే ఒక సర్కిల్ ఉంది వాళ్ళనే కలుస్తా మిగతాను పెద్దగా కలవ తక్కువ ఎందుకంటే అదే చిన్నప్పుడు బాగా తిరగడం వల్ల ఆ లైఫ్ ఇష్టం లేకుండా అయిపోయింది ఎక్కువ తిరగడం ఈ బల్పు అన్న దాని గురించి మాట్లాడితే బీగినింగ్ డేస్లో మా బీగినింగ్ డేస్ అంటే ఆఫ్టర్ నీ సక్సెస్ వచ్చిన తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ చేశారు వేణు ధనరాజు బట్ నువ్వు చేయలేదు రీజన్ ఏంటి అంటే నేను జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు చాలా పీక్స్లో ఉన్నా నన్ను ఏడుకొండలు అడిగాడు జబర్దస్త్ అనేది పుట్టిందే ఎందుకంటే ఒకసారి సండే బుక్ వచ్చింది జనరల్గా జబర్దస్త్ చెమ్మక చంద్ర వీళ్ళందరి పేర్లు రాస్తారు కదా వేణు ధనరాజు ఇదంతా నేను మామూలుగా చూసి ఏదో హెడ్డింగ్ లైన్ చదివి పడేస్తా వసంత ఈనాడే నాకు వచ్చేది నా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి అన్న సండే బుక్ చూసినానంటే ఇంట్లో ఉంది చూడలే అంటే అన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీ గురించి ఒక 2 లైన్లు చెప్పారన్న చదవండి అంటే బుక్ ఎన్నో ఉందన్న ఆడు తీసుకొచ్చి ఇచ్చిండు బుక్ ఇట్లా గీత పెట్టి అప్పుడు మా అన్న వాదిన అందరు ఉండే ఇంట్లో ఆ గీతలో ఏముందంటే ఆయన ఏం చెప్పిండంటే ఒకరోజు ఎప్పుడో టీవీ చూస్తుండేదో ఆయన ఖాళీ ఉన్న టైంలో ఏదో టీవీ చూస్తుంటే అన్ని ఛానల్స్ మార్చుతూ నాది ఒక సీన్ వచ్చిందంటే ఏదో తాగుబోతు సీన్ బాగా నవ్వుకున్నాడంట రికార్డింగ్ చేసుకొని మళ్ళీ చూసి బాగా ఎంజాయ్ చేసి వాళ్ళ కూతురుకు చెప్పిండంట నేను ఆ తాగుబోతు రమ్మే సీన్ చూసినా అసలు ఉన్న 2 నిమిషాలు అంత నవ్విచ్చిండు ఇలాంటిది ఏదైనా చేద్దామా అని అనుకుంటేనే జబర్దస్తి క్రియేట్ అయింది ఇది మనకు తెలియదుగా ఆయన పేపర్లో చెప్తే కానీ తెలియదు నేను బాగా పీక్స్ బిజీ ఉన్న టైం అలా మొదలైంది ఈగా ఈ టైం వెంకటాద్రి టైంలో పీక్స్ బిజీ ఏడుకొండలు ఫోన్ చేస్తే నేను చేయలేను జనరల్గానే చాలా టీవీలు ఇష్టం లేకని కాదు కానీ ఎప్పుడోసారి టీవీలో కనిపించాలి కానీ ఎప్పటికి కనిపించద్దు అని నా ఫీలింగ్ ఓకే యాక్టర్ అని ఫీల్ అవుతుంది కదా అదొకటి ఉంటుంది సరే ఆ టైంలో నేను ఆ టైంలో జనరల్గా చేయాలి బాగా బిజీ ఉన్నా కుదరదు నేను చేయంటే ఓ పని చే రమేష్ గారు మీరు అనుకోకపోతే ఒక ఫోటో అంటే అయ్యో భలేవారు సార్ అది నన్ను అడుగుడేందుకు సార్ ఫోటో ఆడితే నాదే అదృష్టం కదా అది గ్రేట్గా ఫీల్ అవుతుంది అంటే అప్పుడు జబర్దస్త్ ఇంకో 4 రోజులు ఉన్నదనగా కమింగ్ సూన్ అని జయప్రకాష్ రెడ్డి గారి ఫోటో నా ఫోటో వేసారు
అట్లా చాలామంది ఏమనుకుంటారంటే నేను జబర్దస్త్ చేసిన అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే అందరు తాగబోతే యాక్టింగ్ బాగా ఇమిటేషన్ చేస్తారు కదా, అట్లా కూడా రే రమేష్ మొన్న ఎపిసోడ్ వచ్చానంటే లేదండి నేను రాలేదు అని అంటుండేటోని. అట్లా అట్లా ఎందుకో నాకు ప్రోగ్రామ్లు ఇష్టం లేదు, ఏముంది షూటింగ్ హ్యాపీగా ఉన్నా. అట్లా అలాంటి టైం వస్తే ఎందుకు చేయా. ఇప్పుడు నేను అలా మొదలైంది సక్సెస్ ముందు చందు, ఇప్పుడు జగడంలో చందు అన్న ఫ్రెండు మా టీవీలో ప్రోమో హెడ్ అప్పుడు బ్యాండ్ మేళం అని ఒక షో వచ్చేది. అవును 3000 నేను ఫస్ట్ టైం ఒక 3000 తీసుకుంటే ఒక ఎపిసోడ్ చేస్తుండే. అట్లా అప్పుడు ఆ ఎపిసోడ్ల వల్ల ఒక 6 నెలలు 1 ఇయర్ బతికిన బ్యాండ్ మేళం అని. దానికి ఎంఎస్ నారాయణ గారి కూతురు డైరెక్టర్ శశి గారు. అట్లా నేను టీవీ గేమ్ రానని కాదు, స్టార్టింగ్లో చేసిన పీక్స్ పేరు వచ్చింది ఎందుకు వెళ్ళడం. మనకు ప్రాబ్లం లేదు డబ్బుల కోసం వెళ్ళాలి లేదు అమ్మ ఇంకా అసలు ఏంది మధ్య సినిమాలు తగ్గినాయి ఒకసారి టీవీకి ట్రై చేద్దాం అన్నట్టు కూడా కాదు కదా. మన నాకున్న అదే బల్బ్ అంట కదా, ఆ బల్బ్ ఏంటంటే తాగుబోతే రమేష్ ఒక్కడే ఉన్నాడు అదో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో. అది గ్యాప్ ఎందుకు వచ్చింది నీకు? గ్యాప్ అంటే ఎప్పుడైనా మీరు ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ కదా ఇది. చాలామంది ఏమంటారు అంటే గ్యాప్ ఇప్పుడు మీరు అన్నారు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లు అవ్వచ్చు, అట్లా అవ్వచ్చు. నాకు గ్యాప్ ఏం రాలే, నాకు నేను కొన్ని రోజులు తాగుబోతు క్యారెక్టర్లు చేయొద్దు అనుకున్నా. మరి రెగ్యులర్ అవుతుంది ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసి తమ్ముడు ఏం తమ్ముడు అదేనా అట్లా చిన్న వద్దనుకున్నా. కొన్ని సినిమాలు చేయలే, కొన్ని సినిమాలు చేయకపోవడం వల్ల ఒక 1 ఇయర్లో ఒక 3 నెలల్లో ఒక 8 సినిమాలు వెళ్ళేది అందులో. లేకపోతే ఏమనుకుంటారు రమేష్ సినిమాలు తగ్గినాయి అనుకుంటారు అంతే కదా. దీనికి తోడు ఆ టైంలో కొంచెం గ్యాబ్ లండన్ నానక ప్రేమతో పడ్డది ఈ టైంలో అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఒక 3 నెలలు, ఆ సినిమా ఒక 6 నెలలు పూర్తి గ్యాప్ వచ్చేసరికి సినిమాలు తగ్గినాయి అనుకుంటారు. కానీ నేను కొన్ని అవాయిడ్ చేసిన కొన్ని మనకు కావాలని తగ్గుతాయి, మనం తగ్గిస్తే తగ్గవు. ఆ గ్యాబ్ ఉంటుంది ఎందుకంటే పీక్స్ తాగబోతు చూసి చూసి రేపు నువ్వే మొనాటిని అనిపించినప్పుడు నువ్వు రాయవు కదా పెన్ను పెట్టి, అప్పుడు ఆ గ్యాబ్ వస్తుంది. ఆ గ్యాబ్ నేను ఫిలప్ చేయలేను కదా, నేను రైటర్ని కాదు. ఆ గ్యాబ్ అలా రాయకపోవడం ఒక పద్ధతి, కొన్ని సినిమాలు నేను అవాయిడ్ చేయడం ఒక పద్ధతి. మళ్ళీ మనం మళ్ళీ ఒక బ్రేక్ అంటాం కదా, మళ్ళీ ఒక పడితే మళ్ళీ బిజీ అయిపోతాం. ఇప్పుడు కొంచెం పర్లేదు, మళ్ళీ 15 పెళ్ళి ఆ తతంగా గొండ 16 కొంచెం అసలు 16 సినిమాలే లేవు నానక ప్రేమ తర్వాత సినిమాలు. ఇప్పుడు మళ్ళీ 17 కొంచెం పికప్ అందుకుంది. అంటే ఇప్పుడు తాగుబోతు క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నట్టుగా ఏదైనా ఉందా ఈ సినిమాలలో? ఉన్నాయి, దళం ఉంది. దళం అయితే చాలా మంచి పేరు వచ్చింది, కమర్షియల్గా ఆడలే, ఏమో గుర్రం ఎగరవచ్చు, సింగిల్ ఫ్రెండ్ అమెరికాలో ఉంటా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటన్నా, జనరల్గా సినిమా ఫీల్డ్ ఎలాంటిది అంటే, అంటే మనకు సినిమా ఫీల్డ్ అలా మొదలైంది. అంతకుముందు జగడం చేసిన, భీమిల్ కబడ్జీ చేసిన, మహాత్మా చేసిన గుర్తుంది ఎవరికన్నా? కొందరు అరే అడవి వాళ్ళు బాగా చేసిన అనుకుంటారు. అలా మొదలైంది ఏమైంది అంటే నీ అమ్మ ఆడు సినిమా నిలబెట్టిన అంటారు. అప్పుడు ఏమైంది, మన మీద లైట్ పడుతుంది, మనం ఫుల్ బిజీ ఉంటాం. ఈ తాగుబోతు 150 సినిమాలు ఎంఎస్ గారు 700-600 సినిమాలు చేస్తే అందులో 300 సినిమాలు చేసిండు. నేను 150 సినిమాలకే పీక్ చూపించిన, బోర్ కొట్టే స్టేజ్కి వచ్చిన, తక్కువ టైంలో తక్కువ పేరు, ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ సినిమాలు చేసిన. ఈ గ్యాబ్ను నేను ఎప్పుడు ఫిలప్ చేయాలి? డైరెక్టర్లు రైటర్లు వీడికి ఏదైనా కొత్త గీయాలనుకొని కొందరు రాస్తారు ఈ దళము, ఏమో గుర్రం ఎగరవచ్చు, కొన్ని క్యారెక్టర్లు రాస్తారు, అవి కమర్షియల్గా ఆడాయి. నేను తాగుబోతు క్యారెక్టర్లు చేస్తే అద్భుతంగా ఆడతాయి. తాగుబోతు రమేష్ అసలు చంద్ర అసలు థియేటర్ వస్తే ఊగుతుంది అంటారు. తాగుబోతు క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ చేస్తే అది ఆడదు, ఇక్కడ ఒక సినిమా చేస్తే అది ఆడలేదనుకో, అబ్బో డే మొన్న చేసిండండి దళం అంత వర్కౌట్ అవ్వలేదు అంటారు. అంటే అర్థమైందా, ఒక సినిమా తాగకుండా కూడా చేసిన అవి సూపర్ డూపర్ హిట్లు కాలే, సూపర్ డూపర్ హిట్ అవుతుంది కదా, ఏ రమేష్ గారు అదే భలే చేసిండే అని క్యారెక్టర్లు రాస్తారు. అది మనమేం చేయలేము, ఆ డైరెక్టర్లు రాయాలి, అది హిట్ అవ్వాలి, మళ్ళీ నా వెర్షన్ మారాలి, అది మన చేతిలో ఉండదన్న నా ఫిలాసఫీ. అంటే మన ఒక కామెడీ, నాకు తెలిసి కామెడీ చేసే ఆర్టిస్ట్ ఎవరైనా కామెడియన్స్ ఎనీ క్యారెక్టర్ చేయగలరు అన్నది నా ఫీలింగ్. అవును చేస్తారు, ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ ఏమైందంటే రావడమే తాగుబోతు పడ్డది, తాగుబోతు బిపచ్చంగా పేరు వచ్చింది, తాగుబోతు తప్ప ఇంకా రమేష్ ఏం చేయడు అనే స్టేజ్కి వస్తే అందరూ అనేసరికి నాకే డౌట్ వచ్చింది, అమ్మ నేను తాగుబోతు తప్ప ఇంకేం చేయలేనా, కానీ నేను బాగా చేస్తా. అది నేను చెప్పడం కాదు, కొన్ని సినిమాలు చూస్తే అర్థమైంది బాగా చేస్తాడని కదా. అది ఎప్పుడు బ్రేక్ వస్తుంది, మంచి క్యారెక్టర్ పడాలి, మంచి క్యారెక్టర్ పడేలోపు ఇలా మాట్లాడితేనే ఉంటారు కదా, ఆ మంచి క్యారెక్టర్ పడాలి అప్పుడు బ్రేక్ రావాలి.
మిగతా కమెడియన్లు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ వెళ్తుంటారు, అప్పుడు అన్ని చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది. నాకు ఇంకో క్యారెక్టర్ పడితే కదా నేను ఏం చేస్తానో తెలిసేది. వేమారెడ్డి గారు ఓ సినిమా చేస్తున్నారు, వేమ చెక్కిలిగింత, అదే మా చారి గారు అని దానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆ సినిమాలో నాది మెయిన్ క్యారెక్టర్. అందులో ఎంత బాగా చేశానంటే ఆ సినిమా ఆడలే, ఆ సినిమా ఆడితే నన్ను ఇంకోలా చూద్దరు యాక్టర్గా. ఓకే, అది కూడా సుకుమార్ గారు, మాక్సిమం సుకుమార్ గారు స్కూల్ నుంచి సినిమే. వేమారెడ్డి గారు, ప్రకాశ్ వీళ్ళు ముగ్గురు ఎవరు చేసినా సుకుమార్ గారి ఆ రిలేటెడ్తో ఉంటుంది. నా నా క్యారెక్టర్ గురించి బాగా ఆలోచిస్తారు. అట్లా చెక్కిలిగంత వర్కౌట్ అయితే నన్ను నన్ను ఇంకోలా చూద్దరు ఇండస్ట్రీ. కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయలేమంటాం కదా. అది ఇక్కడ పడడం అంటే ఇక్కడ సినిమా వేషం రాయడము, ఆ సినిమా అద్భుతంగా ఆడడము, అందులో మనకు మంచి పేరు రావడము, అందరు మాట్లాడుకోవడం, ఇలా అవార్డు రావడం, ఇదంతా మనం అనుకుంటే జరగదన్న. ఇది తలరాత గాడ్ స్క్రీన్ ప్లాన్ ప్రతి ఇంటర్వ్యూలో అంటుంటా నేను. అదేంటి రొటీన్ వాడు అయిపోయింది, రొటీన్ వాడు కాదు. అంటే నేను ఏం నమ్ముతా అంటే చాలామంది నమ్మినా నమ్మకపోయినా మనిషి తలరాతను మించింది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదనేది నా నమ్మకం అన్న. మరి అది నా పిచ్చో వేరో నాకు తెలియదు, కానీ దాన్ని బాగా నమ్ముతాను నేను. అలా అని చెప్పి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఒక్కటే నేనేమైనా తాయతలు కట్టుకొని ఇక్కడ దాకా రాలేగా, గదే పొట్ట చేత పట్టుకొని బ్రీఫ్ కేసు ఓ బ్యాగు 8,000 రూపాయలు ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత వచ్చిన. నేను కష్టపడితేనే నాకు పేరు వచ్చింది, నేను కష్టపడితేనే సినిమాలు పడ్డాయి, నేను బాగా చేస్తేనే వేషాలు పడ్డాయి. ఈ 10 సంవత్సరాల తర్వాత లేదు తలరాత ఒకటి ఉంటుందని అంటే అది పిచ్చితనమా నాది కాదు కదా. మరి అప్పుడు నేను తలరాత నమ్మలే, ఏజల్ నీ అమ్మ నేను ఏం చేసినా నడుస్తా అనుకున్నా. నేను ఏం చేసినా నడుస్తా, నేను ఇంకోటి నేను యాక్టర్ అవుతానని చెప్పి వచ్చి యాక్టర్ అయినా 10 సంవత్సరాల తర్వాత, 2006 2016 17 10 సంవత్సరాల తర్వాత లేదు తలరాత కూడా ఉంటుంది, లేకపోతే ఇంత పేరు రాకపోవు కదా, ఇంకా రావాలి. అవును ఏదో చిన్న కొడుతుంది మళ్ళీ ఒక బ్రేక్ వస్తుంది. ఇదంతా నేను ఏదో మీ ఫిలాసఫీ చెప్పట్లేదు నేను, ఇది ఫ్యాక్ట్ అన్నా, ఇది నమ్మినా నమ్మకపోయినా అంతే. కానీ విపరీతంగా జాతకాలు నమ్ముతామంట అంటారు. అంటే ఒక లాజిక్ ఉంది, జాతకాలను నమ్ముతారంటే మాకు అవ్వయ్య లేరు, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా అన్నలే కదా, మా పెద్దన్న, మా పెద్దన్న, మా వదిన మమ్మల్ని అమ్మలా చూసుకుంటే, మా రెండో అన్న, మా రెండో వదిన ఫాదర్లా, అంటే మా రెండో అన్న డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్ చేయించి మా చెల్లె పెళ్లి చేసి, మా అవ్వయ్య చచ్చిపోతే మా ఇద్దరు అన్నలు మమ్మల్ని చూసుకొని వేరుపడకుండా మా చెల్లె పెళ్ళి, అంటే వాళ్ళ ప్రభావం నాకు ఎక్కువ ఉంటుంది. మా రెండో అన్నకు కొంచెం ఈ ఎందుకు నమ్మకమైందంటే పిల్లల విషయం కొంచెం రావడం, ఇట్లా ఏమైంది పూజలు చేపించడం, పూజలే జాతకాలు అంటే మరీ మూర్ఖులమేం కాదు, కొన్ని పూజలు చేయాలి. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదని చెన్నై వెళ్ళినాం పూజలకు, పెళ్ళి అయింది. ఇప్పుడు చెన్నై వల్ల పూజ చిన్న పూజ చేసిన వల్ల పెళ్ళి అయిందని కాదు నా ఉద్దేశం. ఓకే, అలా అవి కూడా కొన్ని నమ్మాలని ఈ ఈ జాతకాలు చూడడము, పూజలు చేయడము, వాటి ఇప్పుడు ఇండస్ట్రీ ఏమంటుంది ఏంటో చెన్నై ఎందుకు వెళ్ళినావు, ఏం లేదు మా అన్న అన్నాడు పెళ్ళి ఏదో దోషం గీసం అన్నాడు, సరే ఏముంది షెడ్యూల్ ఎట్లా గ్యాప్ ఉంది అని వెళ్ళొచ్చినాం. వీటి వల్ల జాతకాల పిచ్చి అంటారు, జాతకాల పిచ్చేం కాదు. ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నమ్మాల్సి వస్తుంది, అట్లని పూర్తిగా నమ్ముతూ ఈరోజు ఇక్కడ ఉండిపోదునుగా. మా అన్నల కోసం అవ్వచ్చు, కొంచెం నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అవ్వచ్చు, కొంచెం నవ్వాలి నమ్మాలి, అంతే తప్ప అంత మురుకునేం కాదన్న. ఎందుకంటే కష్టపడితేనే ఇక్కడికి వచ్చినా కదా. గచ్చిబౌలో 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు వచ్చింది, కోటేం కాదు కానీ మొత్తం ఒక 70 లక్షలు అయింది, అదే 65 లక్షలు అయింది మొత్తం. ఒక 1 ఇయర్ ఉన్నా పెళ్లి చేసుకున్నా, ఆ టైంలో నేను చెప్పిన కదా ఆ టైంలో గ్యాప్ రావడము, ఇది ఏంది కథకి ఉందంటే దానివల్ల ప్రభావం కాదు. పెళ్లి చేసుకున్నా, వాస్తవానికి నేను ఇల్లు కట్టుకునే పెళ్లి చేసుకున్నా. తర్వాత లాంగ్ దూరం అయింది ఒకటి, ప్రతిసారి డబ్బింగ్ చెప్పాలన్నా షూటింగ్ చేయాలని దూరం ఒకటి. కామారెడ్డి నుంచి వచ్చింది మా ఆవిడ, కొంచెం ఆ రిచ్ ఏరియా ఇదంతా కొంచెం ఓకే మంచిగానే ఉన్నా ఎక్కడో ఇప్పుడు ఎప్పుడన్నా ఊరు వెళ్ళాలన్నా కొంచెం నేను లేదు అసలు పని అవ్వట్లేదు, ఇది అమ్మ ఇది ఏదో అక్కడే బెటర్ కదా అని కిరా ఇచ్చేసా. ఓ 1 ఇయర్ అవుతుంది ఓ సాఫ్ట్వేర్ ఫ్యామిలీకి ఇచ్చిన, మళ్ళీ నా పాత అపార్ట్మెంట్కి వచ్చిన, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఏ డిస్టర్బెన్స్ ఉండదు నాకు, నన్ను బాగా ఇష్టపడతారు గౌరవిస్తారు. అట్లా తీసుకొచ్చిన. దీనికి ఏమంటారంటే వీడు జాతకం బాగాలేదని ఇల్లు వదిలేసిన అంటారు, ఇల్లు జాతకం బాగుందని మరి అది అమ్ముకోవాలిగా జాతకం లేకపోతే అమ్ముకోలే, ఎందుకు ఫస్ట్ ప్రాపర్టీ ఉంటుంది అని ఉంచిన, అంతే తప్ప ఏం లేదు. ఏదో చిన్న సైకాలజికల్ ఫీలింగు. ఇప్పుడు నేను మరీ మూర్ఖ నావేం లేవని గుడ్డిగా నమ్మిన అనుకో, మా అన్నలు ఎందుకురా చెప్పు తింటలేవు అంటారు, అన్నల మాట వినాలే, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సర్లే ఏముంది దూరమైంది
ఇక్కడికి వచ్చిన ఇవన్నీ ఇప్పుడు కిషోర్ అన్న కానీ వీళ్ళందరికీ ఏముందంటే ఏంట్రా నువ్వు నువ్వు కష్టపడితే పైకి వచ్చినావు అంటాడు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వేరు. నా ప్రభావం మా అన్నల మీద ఉంటుంది, మా అన్న అదనల మీద నా ప్రభావం ఉంటుంది. నేను వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా, లేకపోతే వీడు మొత్తం సక్సెస్ అయిన తర్వాత అసలు మా మాట వింటలేరు అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా కలగనియద్దు. అట్లా ఒకసారి వెన్నెల కిషోర్ గారు అండి శ్రీనివాస్ రెడ్డి గారు అన్న మాటలు ఒకసారి బయట విందాం. పెద్దండి రమేష్ గొప్పలు అంటారు, రమేష్ జెన్యున్ చెప్పాము. మరి రమేష్కి మనం చెప్పాలనుకునే కూడా చెప్పొచ్చు ఇప్పుడు, అంటే డైరెక్ట్ చెప్పాల్సి అనుకుని ఇప్పుడు చెప్పేయచ్చు చెప్పేయచ్చు ఓపెన్ గా ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ రమేష్ కొంచెము మూఢనమ్మకాలు అలాంటి నమ్మకురా, కష్టమే ఫలితం, అట్లయింది అన్న. ఈ ఏరియా బాగాలేదన్నా, ఈ ఏరియాలో ఉన్నప్పటి నుంచి నాకు వర్కౌట్ అవట్లా అని చెప్పి ఆ ఏరియా షిఫ్ట్ అయిపోవడాలు ఇలాంటి వద్దు రమేష్, నిన్ను నువ్వు నమ్ముకో, జయం నిశ్చయం రా అంతే. అబ్బా ఏం కొట్టావు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అంధవిశ్వాసంతో కాదు నా సినిమా కూడా అదే. సో రమేష్ ది మోస్ట్ నన్ను అడితే యాక్చువల్లీ అతి మంచోడు, దానివల్ల పాపం అది ఇన్నోసెన్స్ అంటారు. ఇప్పుడు అతి మంచోళ్ళు రెండు రకాలు, ఒకటి ఇన్నోసెన్స్ అని పొగడొచ్చు, డంబ్ అని చెప్పి తిట్టచ్చు. సో ఆ దాంట్లో ఉన్నాడు పాపం రమేష్. కానీ ఒకటే ఒక లోపం ఏంటంటే ఆ మూఢనమ్మకాలు అనేది పక్కన పెడితే నువ్వు జమ్రా, నీకు సక్సెస్ ఇంకా తిరుగులేదు. అంటే ఇప్పుడు చూసిన తర్వాత చాలా మంది బాబాలు ఆయనకి ఫోన్ చేసి నువ్వు ఎస్ అనే అక్షరమును కే అనే అక్షరంతో వచ్చే వాళ్ళతో కలవద్దంటే అంటే రమేష్ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర శ్రీనివాస రెడ్డి లాంటి దగ్గరికి వెళ్ళాడు అనుకో అన్న, నాకు ఈ మధ్య చాలా అంటే అప్పుడు రెడ్డి లాంటి మంచి ఏమంటాడంటే నువ్వు చాలా ప్రాబ్లంలో ఉన్నావు కదా మీకునే తెలుసు అంటాడు, అదేంది కదా నేను నమ్మేస్తాను ఇంకా అలాంటి మనిషి. సో అలాంటి కాకుండా రమేష్ కొంచెం మధ్యలో ఒక 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 ఏరియాని కూడా మరోడు అన్న ఆ ఏరియాలో ఉంటే వర్కౌట్ అవుతుంది అన్న, అన్నాడు ఆ ఏరియాలో ఉంటే వర్కౌట్ అవుతుంది నాడు ఉండను అన్నాడు. రమేష్కి ఒకే ఒకటి ఉన్నది ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో మేము పాతకాలంలో అని ఆయన పాతకాలం చేసుకుంటాం అవును అది తప్పు, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు. నువ్వు రేపటి నుంచి ముక్కు మూసుకొని మీ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగితే నీ గ్యాస్ తగ్గుద్ది అంటే అమ్మని చేస్తాను నిజమే అంత అమ్మాయి ఇక్కడు. కానీ నువ్వు మొత్తం ముక్కు మూసుకుంటే నువ్వు నోరు తెరుస్తావురా అంటే తెరిచేస్తాడు, తెరిచి అబ్బా ఎంత కరెక్ట్ చెప్పారన్నా ముక్కు మూసుకుంటే నోరు తెరుస్తానంటన్నా అది వరకు అయిపోయిందన్న గ్రేట్ అన్న అంటాడు. అట్లా వద్దురా రమేష్ ప్లీజ్. సరే నిన్న విన్నావు కదా దాని కౌంటర్ చెప్పు ఇంకా. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినా కదా యాజ్ ఇట్ ఈస్, ఇంకేముంది అలా అంత బాగా బలంగా పడిపోయింది. బలంగా అంటే నేను ఇప్పుడు నా మెంటాలిటీ చెప్పనండి. ఇప్పుడు మీరు అన్నారు గుర్తుందా రమేష్, నేను చాలామందిని చూసిన ఓ స్టేజ్ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పరు, యాటిట్యూడ్ చూపిస్తారు, ఇవన్నీ కొన్ని ఉంటాయి, అవి నాలో లేవు. నేను వస్తా అన్న ఏం సంగతి ఎక్కడ ఉంటాను అంటే అన్న గచ్చిపోలి ఇల్లు అని అన్న, ఎందుకో నాకు నచ్చలే వదిలేసిన. ఇప్పుడు జనరల్ ఏంటి నా పర్సనల్ విషయాలన్నీ పర్సనల్ అంటే పర్టికులర్గా ఏముండవు, ఇవి చెప్పడం వల్ల నేను చెప్పడం వల్ల నీకు తెలిసింది, నేను చెప్పకపోతే తెలిసినా. నాది మాట్లాడే గుణం, చెప్పే గుణం, అందరికీ షేర్ చేసుకునే గుణం, దానివల్ల నేను అసలు ఇండస్ట్రీలో ఎంతమంది ఆఫీసులు మార్చి ఇల్లులు మార్చిన వాళ్ళు ఉన్నారు సినిమాలు వర్కౌట్ అవ్వాలి ఆఫీసులు వర్కౌట్ అవ్వాలని. అందులో నేను అసలు నథింగ్ కదా, ఒక్కో కోట్ల రూపాయలు కట్టుకొని వర్కౌట్ అవుతలేదని వదిలేసిన వాళ్ళు ఎంతమంది, అంతే కదా. నేను మొత్తానికే ఇల్లే అమ్ముకోలే, కాకపోతే ఏంటంటే సర్లే మా అన్నల్ని వదనల్ని అమ్మాలే ఉంటాయి కదా, అందుకని అంతే తప్ప ఇంకేం లేదు. కొన్ని విషయాలను నువ్వు చాలా మూర్ఖంగా ఉంటావు రమేష్, ఏంటి పెళ్లి విషయంలో పెళ్లి ఎట్లా నాకు ఎలా ఎలాంటి అమ్మాయినా పర్లేదు నాకు 30 లక్షల కట్నం కావాలి, నిజమే కదా జెన్యున్గా చెప్పాలి. అయితే జెన్యున్గా చెప్తా చీచి అన్న తాగుబోతు రమేష్ అని ఎందుకంట. అయితే నేను చెప్పిన కదన్న నా లైఫ్లో అమ్మ నాన్న చనిపోయారు, అన్నదమ్ముల మీద బతికి వాళ్ళని చూసుకొని వాళ్ళని చూసుకొని నా లైఫ్లో వచ్చే అత్తగారు నేను ఈ స్టేజ్కి వచ్చిన కొంచెం మాకు ఎట్లా ఇల్లు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాం మా చెల్లెపెళ్లి తర్వాత. మా ఇద్దరు అన్నలు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, మూడోడు కొంచెం మామూలు పని చేస్తాడు, ఆడు కొంచెం అమ్మాయి కూడా మేము చూసుకోవాలి. ఈ పేరు వచ్చిన తర్వాత దీన్ని నేను కాపాడుకోవాలంటే అట్లీస్ట్ నాకు సపోర్ట్ చేసే అత్తగారు లేకపోతే డబ్బున్న అత్తగారు కావాలనుకోవడం మూర్ఖత్వం కదా. అట్లా ఎవరు మా అన్నలు ఎవరు సంబంధం చూసినా అన్న 25 లక్షలు ఉంటే చెప్పండి అంటూ ఉండేటండి. కానీ ఫైనల్గా గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది అన్నగా తలరాత. అట్లా కామారెడ్డిలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడి జాతకాలు అంటే జాతకాలని కాదు నలుగురిని చూసిన అన్న, నలుగురిని చూస్తే అందులో ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని చేసుకున్నా. ఇంకెక్కువ మందిని చూడబుద్ధి కాలే.
సో మంచి డబ్బున్న పార్టీ అయితే. డబ్బున్న పార్టీ ఏం కాదు, మా అత్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, శకుంతల. ఓకే ఓకే. ఈమె మా స్వాతి లాస్ట్ అమ్మాయి. ఓకే. ఆడపిల్ల మా బామ్మది ఉన్నాడు పెళ్ళిగాలే. మరీ సౌండ్ కాదు కానీ పాప నా కోసం బాగానే ఇచ్చారు. ఓకే. కమేడియన్ మామూలుగా కమేడియన్ హీరోగా చేయాలంటే, హీరోగా అవకాశం వచ్చినా అవకాశాన్ని ఒప్పుకోవాలన్నా కొంచెం ఆచితూచి అడిగేయాలి మామూలుగా అయితే. కానీ నువ్వు చేసావు ధనరాజన్, కీరో పీకీరా. నేను హీరోగా చేయలే, అంటే సోలోగా చేయలే. ఇక సోలో అంటే హీరోనే కదా అది. అంటే లేదు, సోలోకు ఇద్దరు హీరోలకు తేడా ఉంది. అంటే మీన్ హీరోలు అసలు మేము హీరోలం కాదు, ఇద్దరు కామెడీ హీరోలు అంతే కదా. ఓకే. అవును, నేను ఇప్పుడు ధనరాజ్ నన్ను అడిగిండు, అరే ఒక సినిమా ఆఫర్ వచ్చింది చేస్తామంటే, అరే నేను హీరోయిన్రాను. అరే నీకు ఎందుకు రా, మంచిగా ఉంటుంది, కథ బాగుంది విను అంటే. కథ విన్నా బాగానే, అంటే క్యారెక్టరేషన్లు అవి బాగున్నాయి, నాకు బడ్జెట్ ఇస్తే చేస్తా అన్న. సరే అన్నారు, ఆ బడ్జెట్ ఇస్తే చేసిన. మళ్ళీ తర్వాత నేను హీరో చేయలేగా, అంటే ఐ మీన్ నాకు ఒక కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది కానీ చేయలే. కన్నడ సినిమా ఆఫర్ వచ్చింది చేద్దాం అనుకున్నాం, అడ్వాన్స్ ఇచ్చాం అంతే, ఏదో ప్రాబ్లమే ఆగింది. ఇక అప్పటి నుంచి కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే నాకు హీరో చేయాలని సోకు లేకుండే. ఇప్పుడు మీరు అంటారు కదన్నా, తాగుబోతే చేస్తున్నాను నేను ఇప్పటి వరకు. ఇంకా వేరియేషన్ క్యారెక్టర్లు పడలే, వాటిని ప్రూవ్ చేయాలి, మళ్ళీ వాటిలో నంది అవడో ఏదో ఒకటి రావాలి. అప్పుడు కదా నేను హీరో అవ్వడానికి ఆలోచించేది. కమెడియన్గానే ఇంకా పీక్స్లే కదా, ఇంకా హీరో సోకు అస్సలు లేదు. అంటే నేను అది హీరో అని ఎందుకు అనుకోలేదు. సపోజ్ కొన్ని క్యారెక్టరైజేషన్స్ మీద బేస్ అయి ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నీ ఫిజిక్ దగ్గర అన్న, ఇది తమిళ ఇండస్ట్రీ కాదు. లాజికల్గా మాట్లాడుకుంటే ఇది తమిళ ఇండస్ట్రీ కాదు. ఒక కమెడియన్ హీరో చేయాలంటే ఆడికి సోక్ అని ఉండాలి, కమెడియన్కి సోక్ ఉండాలి. లేదు మనల్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకొని తాగుబోతు స్క్రిప్ట్ ఒకటి రాసి అద్భుతంగా ఉంది అంటే చేయడం ఓ పద్ధతి, పిచ్చి ఉండి చేయడం ఒక పద్ధతి, ఒకరు అనుకొని చేయడం ఒక పద్ధతి. అనేది సోకు గురించి మాట్లాడలేదు. ఇప్పుడు సపోజ్ నీ ఫిజిక్ తగ్గట్టుగా, నీ గ్లామర్కి తగ్గట్టుగా ఇప్పుడు ఇలాంటి ఫిజికే కావాలి నాకు. ఇంత ఏమంటారు, డిగ్లామర్ క్యారెక్టర్ ఉన్న సబ్జెక్ట్ అయి ఉండి చేయడంలో తప్పేంటి. అవును, అట్లా వస్తే కదా చేసేది. అదే అంటున్నా, రాంది మనకెందుకు వస్తుంది. వచ్చినప్పుడు అదే, వచ్చినప్పుడు దండా సినిమా చేసిన కన్నడ సినిమా ఒకటి అడ్వాన్స్ గిడ్డోన్స్ ఇచ్చి అంత సినిమా ఏమైనా ఎఫెక్ట్ పడిందా మీ ఇద్దరి మీద? అప్పుడు ఏం పెద్దగా ఎఫెక్ట్ పడలే, ఎందుకంటే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి ఫేస్బుక్లో. మచ్చరవన్న అలాంటి ఎఫెక్ట్ కాదు, అరే వీళ్ళిద్దరు డైవర్ట్ అయ్యారు, వీళ్ళని ఎందుకు మళ్ళీ మన సినిమాల అవకాశాలు, కమెడియన్స్ అవకాశాలు తగ్గడం అన్నది. ఎందుకంటే ఇప్పుడు సోలోగా చేసిన సినిమా కాదు, ఆ సినిమా అద్భుతంగా ఆడలే, అప్పుడు ఆ ప్రభావం ఉండదు. దండా సినిమా ఏమైందే అంటే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి సార్, కాకపోతే కొంచెం సీరియస్ చేశారు, కామెడీ తగ్గింది. మచ్చరవన్న తెలుసు కదా రైటర్, మచ్చరవన్న డైరెక్టర్ రవ్వన్న అయితే ఆయన ఫేస్బుక్లో చాలా గ్రేట్, తాగుబోతు రమేష్ ధనరాజు ఓపెనింగ్స్ అదిరిపోయినాయి, బ్లెస్సింగ్ అది అని పెట్టిండు. అర్థమైందా? అంటే మా అప్పుడున్న ఇమేజ్కి జనాలు వచ్చారు థియేటర్లకు, వాళ్ళకి సినిమా పూర్తిగా నచ్చకపోలే, అది పెద్ద హిట్ అవ్వలే. ఇంకోటి సోలో హీరో కాదు నేను, ఇండస్ట్రీ మొత్తం ఏంటి ఇప్పుడు హీరోయిన్ నేను పెట్టుకోవాలి లేదు అంత కాదుగా. ఇప్పుడు వచ్చి ఒక 10 ఇయర్స్ అయిందా ఇండస్ట్రీకి? 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్లో మొత్తం అప్ అండ్ డౌన్స్ అన్నీ రకరకాలుగా చూసావు కాబట్టి మొత్తం ఇప్పుడు తెలుసుకున్న నీతి ఏంటి అసలు ఇండస్ట్రీ మీద? నీతి ఏముండదు అన్న, నీతి ఏముంటుంది? నీతి చెప్పేంత గొప్పనేం కాదు కానీ నువ్వు తెలుసుకున్న నీతిని అనేది నువ్వు చెప్పాలని. నేను తెలుసుకున్న నీతి లేదు, గాడ్ స్క్రీన్ ప్లే. మనం రావాలి, కష్టపడాలి, మనం ఎంత కష్టపడ్డా మనకు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. నాకు నేను వచ్చినా కష్టపడ్డా రాసి పెట్టుంది జరిగింది. చిన్న గ్యాబు ఏంటంటే, గ్యాబ్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే ఏ ఎందుకురా అది కామన్ రా గ్యాబు, మళ్ళీ పడుతుంది ఆగు అంటారు, ఓ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఈ 10 ఇయర్స్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, అది నా అదృష్టమే కదా. నా టాలెంట్ అవ్వచ్చు, అదృష్టం అవ్వచ్చు, రెండవచ్చు, అంతే కదా. నేను ఇంకా పీక్స్ లేదంటే అది నా చేతిలో లేదన్న, అందే ఎవడే వచ్చింది కదన్న, అంతకంటే గుర్తింపు. ఓకే. ఇంకోటి నీ గురించి నాకు పర్సనల్గా తెలిసింది అంటే, ఎవరికైనా దానం చేయాలనుకున్నప్పుడు, ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చాలా లెక్కలేసుకొని చేస్తూ ఉంటావు. అది దానము హెల్ప్ లెక్కలు, మన దగ్గర ఎంత ఉంది అన్నది. మామూలుగా కొంతమంది ఎలా ఉన్నారు, ఓకే ఇప్పుడు మనం సంపాదిస్తే తర్వాత సంపాదిస్తే ఇప్పుడు వాడి ప్రాబ్లం తీరితే చాలు అన్నట్టు ఉంటుంది. నువ్వు అలా కాకుండా 10 రూపాయలు ఉంటే లెక్క కట్టుకొని మన దగ్గర ఎంత ఉండాలి అంటే ఒక లాజిక్. ఇప్పుడు దానం చేసి అంత గొప్పని కాదు కానీ, నేను చిన్నప్పటి నుంచి నేను ఏము చూసిందంటే, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే ఒకలా ఉంటుంది లైఫ్, డబ్బులు లేకపోతే ఒకలా ఉంటుంది.
అది రియల్ లైఫ్ అవ్వచ్చు, ఫిలిం ఇండస్ట్రీ అవ్వచ్చు కదా. నేను ఎక్కువ స్వార్థపడిన ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తా, ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తా. ఎప్పుడు నా ఫ్రెండ్స్ నా వల్ల హ్యాపీగా ఉన్నారు తప్ప నా వల్ల ఎవరు ఫీల్ అవ్వరు. ఇదో పద్ధతి. ఇంకోటి ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే డబ్బులు ఉన్నప్పుడే నువ్వు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు. నీ ఫ్యామిలీకి కూడా పెట్టు, మరీ నువ్వు మొత్తం పెట్టి నువ్వు రోడ్డు మీద పడద్దు కదా అన్నట్టు మాట్లాడతారు. అట్లా ఓ ఫ్రెండ్కో ఎవరికో ఒక 5,000 అవసరం ఉంది, ఫోన్ చేస్తే నేను ఆలోచిస్తా వీడికి 5,000 ఇవ్వచ్చు. స్వార్థం మళ్ళీ ఆడు తిరిగిస్తాడని కాదు, ఎదుటివాడు గురించి తెలుస్తుంది. ఎందుకంటే నాకు 1,000 రూపాయలు 500 2,000 అట్లా ఫ్రెండ్స్ పంపించారు కదా, అన్నలు పంపించేది అది లెక్క, అది లెక్క, అది రక్త సంబంధం, అది గొప్పది. అది పక్క ఫ్రెండ్స్ నిస్వార్థం కదా, స్వార్థం ఉండదు అలా ద్వారా. అట్లా నాకు ఎవరు సాయం చేశారు, నేను ఎవరికి సాయం చేయాలి, అట్లా నేను దాన ధర్మాల్లో ఎప్పుడైతే ఎప్పుడు చేయలేదు. బట్ లెక్కలు అనేదానికి ఏదో పద్ధతి. లెక్కల విషయం వచ్చేసరికి భగవంతుడు మనకు కొన్ని లెక్కలు ఇచ్చిండన్న మన, అంటే నాకు తెలిసిన, నేను పెద్ద చదువుకోలే కానీ లైఫ్ని ఎక్కువ చదివినాను ఫీల్ అవుతుంటా, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. భగవంతుడు మనకు కొన్ని లెక్కలు ఇచ్చిండు. మన అమ్మ నాన్నల్ని మనం 100% లవ్ చేయాలి, తల్లిని తండ్రిని 100% లవ్ చేయాలి, ఒక్క పాయింట్ కూడా తగ్గద్దు. అన్నదమ్ములు అక్కజనులు వచ్చేసరికి మన రిలేషన్ బట్టి, అన్నదమ్ములు అక్కజనుల రిలేషన్ బట్టి 70%, 80%, 60%, 50%, 50-100% ఫ్యామిలీని లవ్ చేయాలి. అది లెక్క. 10-50% ఫ్రెండ్స్ని లవ్ చేయాలి. అయితే ఎందుకు 10-50 అన్న తెలుసా? నువ్వు నాకు ఇప్పుడు నువ్వు టీఎన్ఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న మీరు, నేను నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే 50% లవ్ చేయాలి. నువ్వు నాకు బెస్ట్ కాబట్టి నిన్ను నేను 100% లవ్ చేసింది అనుకో, నువ్వు నాకు 100,000 ఇయ్యక్కర్లేదు, చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తా. సడన్గా ఫోన్ చేసి అన్న టీఆర్ఆర్ నాకు అర్జెంటుగా కారు వాళ్ళ బయటకు వెళ్ళాలని అనుకో, అరే తమ్ముడు నేను ఇప్పుడే వదనం తీసుకొని బయటకు వెళ్తా అన్నావు అనుకో, నువ్వు అమ్మ నా కొడుకు నేను నా అమ్మ నాన్నల కంటే ఎక్కువ నా భార్య కంటే ఎక్కువ ఫీల్ అవుతుంది, కారు అడుగు తీస్తలేడు అని నెగుటుకు ఆలోచిస్తా. అదే నిన్ను ఒక ఫ్రెండ్లాగా కరెక్ట్ అర్థం చేసుకుంటే, అరే టీఆర్ఆర్ నాకు కారు కావాలి అర్జెంటుగా అంటే, అరే నేను బయటకు వెళ్తున్నా అంటే, ఓహో అవును కదా అలా ఆవిడ కడుపుతుందని తీసుకెళ్ళి ఉంటాడు అని పాజిటివ్గా ఆలోచిస్తా. అంటే కొన్ని లెక్కలు అంటే నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ని ఎంత ప్రేమించాలి, అమ్మ నాన్నని ఎంత ప్రేమించాలని భగవంతుడు కొన్ని లెక్కలు ఇచ్చిండు. ఆ లెక్క నాకు అర్థమైందని నేను ఫీల్ అవుతుంది, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నా లైఫ్లో నేను నేర్చుకుంది ఇదే అని ఫీల్ అవుతుంది. అమ్మ నాన్నల గురించి ఈ ప్రపంచంలో అంటే చాలామంది గొప్ప గొప్ప బుక్కులు గ్రంథాలు, ప్రపంచమే అమ్మ నాన్న తర్వాత ఈ ప్రపంచం ఇంకా లేదనేది వాస్తవం. నేను ఇప్పుడు చెప్పాల్సింది గొప్ప విషయం కాదు, కానీ నా తల్లిదండ్రులు వచ్చేసరికి నాకు స్పెషల్ నా లైఫ్లో. మా ఫాదర్ ఎంత గొప్పోడు అంటే, మేము 4 కొడుకులం, మాకు చెల్లి, ఏ రోజు సింగరేణ్ల నౌకరీ చేసి మా కోసం ఆస్తులు సంపాదించలేదండి మా అవ్వయ్య. మా ఫాదరు వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అన్నదమ్ముల కోసం మంచిగా ఉండాలి నౌకరీ చేస్తున్నా నేను, వాళ్ళకు నేను పెట్టకపోతే ఎవడు పెడతాడు, వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టాడు. నా తల్లి తాడిచెర్ల నుంచి, మా అమ్మమ్మ ఊరు తాడిచెర్ల, తాడిచెర్ల నుంచి మాకు అప్పుడు పొలాలు ఉండేవి కదా, పొలాలతో బియ్యం తీసుకొని వచ్చేటోళ్ళు, బియ్యం తీసుకొస్తారు కదా 12 బస్తాలు ఎడ్ల బండ్లు కట్టుకొని, అట్లా ఊరు నుంచి ఎవరు వచ్చినా మా అవ్వ తినిపించి తాగిపించి 200-500 అప్పట్లో ఇచ్చి పంపించేది. మా అవ్వయ్య పేరు చెప్తే తాడిచెర్లలో మా చుట్టాలు ఇట్లా మొక్కుతారు, మీరు మీ అవ్వయ్య చాలా గొప్పోళ్ళరా, అందుకే మీరు ఈరోజు సినిమా యాక్టర్ అయినా ఈరోజు చాలా గొప్పోళ్ళవైనా అన్నారు. తల్లిదండ్రుల పాపపుణ్యాలే పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఎవరు నమ్మినా నేను నమ్ముతాను. నా తల్లిదండ్రుల మంచోళ్ళు కాబట్టే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఉన్నా, అందుకే నా తల్లిదండ్రులు చాలా గొప్పోళ్ళని నా పర్సనల్ ఫీల్. ఓకే రమేష్, థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ తెలంగాణ స్టేట్ అవార్డు కూడా నీకు రావాలని, బెస్ట్ కమెడియన్ అవార్డు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.